ముందుగా ఈ వీడియోని వీక్షిస్తున్న వీక్షకులందరికీ నిత్యదేవుడు, సత్యదేవుడు, పరిశుద్ధ దేవుడు, మహాదేవుడును ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నాము. సో ఇప్పుడు మన మధ్య బ్రదర్ బిగ్గు గారు ఉన్నారు. సో మీరు చూసినట్టుగా టైటిల్ ప్రకారంగా, తమిళ ప్రకారంగా ఆ అంశం గురించి బిగ్గు గారితో నేను చర్చించడానికి వీడియో చేస్తున్నాము. బ్రదర్ బిగ్గు గారు, యేసు ప్రభు నామమున వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్ సత్యగిరి. బ్రదర్ బ్రదర్ బాగున్నారా బ్రదర్? బ్రదర్ నేను బాగున్నాను. మీతో కలిసి ఈ చర్చలో పాల్గొనడానికి నాకు మీ ఛానల్లో అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. వీక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే బ్రదర్, మన మరి అంశం లేకపోదామా బ్రదర్? షూర్ బ్రదర్. ఓకే బ్రదర్. ఓకే, మొదటిగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను బ్రదర్, మిమ్మల్ని క్వశ్చనింగ్ చేస్తున్నాను, ఇంటరాగేట్ చేస్తున్నాను. సో మీరు ఎందుకు బ్రదర్ పెద్ద 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 సేవకుల్ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు? వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని విమర్శించడంలో మీ ఉద్దేశం ఏంటి? బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు పెద్ద సేవకుల చిన్న సేవకుల అన్నది నా నా ఫోకస్ కాదు. వాళ్ళు పెద్ద సేవకులు కాబట్టి వాళ్ళని నేను టార్గెట్ చేయట్లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి బోధ క్రైస్తవ్యాన్ని వాక్యపు బోధ నుండి తప్పించే విధంగా, తొలగించే విధంగా, దారి మళ్లించే విధంగా ఒకవేళ ఉంటే దాని దుష్ప్రభావాన్ని సంఘం మీద ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో మాత్రమే నేను బోధల్ని ఖండిస్తున్నాను, దుర్బోధల్ని ఖండిస్తున్నాను. అది ఎవరు చేసినా, అది ఎవరు చేశారో కూడా వారి పేరుతో సహా నేను చెప్తున్నాను. ఎందుకంటే అది ఏ క్వార్టర్ నుంచి వచ్చింది, ఎవరెవరు దాని ద్వారా ప్రభావితం చేయబడుతున్నారు అనేది చాలా స్పెసిఫిక్ గా తెలియడం కోసం పేరుతో నేను బహిర్గతం చేయడం జరుగుతుంది. అది వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కోసం కాదు, కేవలం వాళ్ళ బోధన మాత్రమే ఉద్దేశించి నేను అలా మాట్లాడటం జరుగుతుంది. సో అది పెద్ద పెద్ద సేవకుల్ని టార్గెట్ చేయాలనేది ఉద్దేశం కాదు. ఏదైనా బోధ సంఘంపైన ఎక్కువ ప్రభావం చూపించింది, అది వాక్య విరుద్ధమైనటువంటి బోధ అని నిర్ధారించగలిగినప్పుడు వాక్య వెలుగులో దాన్ని ఖచ్చితంగా ఖండించే బాధ్యత ఉంది. కాబట్టి ఆ క్రైస్తవ బాధ్యతను నెరవేరుస్తూ చేస్తున్నాను బ్రదర్ ఈ పరిచయం. ఓకే బ్రదర్, అదే పెద్ద సేవకులు అని కాదు, చిన్న సేవకులు అని కాదు, ఎవరైనా సరే వాళ్ళ యొక్క బోధ వల్ల విశ్వాసులు ప్రభావం చెంది తప్పుదవ పట్టకూడదు అన్న సదుద్దేశంతో మీరు ఖండిస్తున్నారు వాళ్ళని. ఎగ్జాక్ట్లీ, అంటే ఇప్పుడు మనం ప్రైమర్లీ మన కమిట్మెంట్ దేవుని వాక్యానికి, బైబిల్కి. ఇప్పుడు మనం మతోన్మాదుల్ని చాలా సార్లు ఖండిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి వాక్యానికి వారు ఇస్తున్నటువంటి పెడ అర్థాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే తప్పుడు వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో, వాటికి మనం సరైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అలాగా? మతోన్మాదులు అంటే మనకు వ్యక్తిగతంగా ద్వేషం కాబట్టి కాదు మనం చేసేది. బైబిల్ మిస్రెప్రజెంట్ చేయబడి బైబిల్ని తప్పుగా చిత్రీకరించడం జరుగుతుంది. కాబట్టి బైబిల్ చెప్పే సత్యబోధ ఏంటో బయటికి తీసుకురావడం అవసరం కాబట్టి మనం దాన్ని ఖండిస్తూ సత్యం ఏంటో చెప్తున్నాం. సో అలాగే సంఘం లోపల ఉన్నటువంటి వారు కూడా బైబిల్ని తప్పుగా చిత్రీకరించి మాట్లాడినప్పుడు వారి బోధలు బైబిల్ బోధకి భిన్నంగా ఉన్నట్టుగా మనము వాక్యపు వెలుగులో నిర్ధారించగలిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని అదే సదుద్దేశంతో ఖండించాల్సినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి అదే చేస్తున్నాను. ఓకే బ్రదర్. ఓకే, మన యొక్క అంశం టైటిల్ ఏంటంటే యేసుక్రీస్తు న్యాయమైన తీర్పు తీర్చడే అని చెప్పారు, కానీ ఈ క్రైస్తవ భజన బ్యాచ్ తీర్పు తీర్చడానికి మీరెవరు అని తమిళలో పెట్టాను బ్రదర్. టైటిల్ ఏంటంటే యేసుక్రీస్తు బోధలను వ్యతిరేకిస్తున్న క్రైస్తవ భజ అబద్ధ బోధకుల భజన బ్యాచ్ అని పెట్టాను బ్రదర్. దీనికి సంబంధించి మనం ఫర్దర్గా చర్చించుకుందాము. అదేవిధంగా ఈ అబద్ధ సేవకులను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళని నేను భజన బ్యాచ్ అని ఎందుకు అంటున్నాను అనే విషయాన్ని కూడా ఫర్దర్గా మనం నేను చెప్తాను బ్రదర్. సో అందుకంటే మనం ఆ సబ్జెక్టుకు పోయే ముందు ఈ సబ్జెక్టుకి ప్రాముఖ్యమైన ఒక ప్రశ్న అడుగుతాను బ్రదర్, దీని గురించి కాస్త వాక్యానుసారమైన జవాబు నాకు చెప్పండి బ్రదర్. ప్రశ్న ఏంటంటే, బైబిల్ ప్రకారంగా అబద్ధ బోధకులను కానీ లేదా అబద్ధ బోధలను ఖండించవచ్చా బైబిల్ ప్రకారంగా? బ్రదర్, మనం చాలాసార్లు ఈ మాట చెప్పుకుంటూ ఉంటాం, యేసుక్రీస్తు ప్రభు మనకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉంటాడు, మాదిరిగా ఉండాలి అని క్రైస్తవులు సాధారణంగా విశ్వసించేటటువంటి ఒక విషయం. బైబిల్ కూడా మనకు అలాగే నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కంటే ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకు చూపించడానికి ఇంకెవరూ లేరు. జీసస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు మనకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసినప్పుడు ఆయన సత్యబోధ చేశాడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. దాంతో పాటుగా
ఎవరైతే దేవుని రాజ్యానికి రావటానికి ఆటంకమైనటువంటి దుర్బోధలు బోధిస్తున్నారో ఆయన సమయంలో, వారిని ఆయన ఖండించాడు, వారిని బహిరంగంగా ఖండించాడు. మీరు ఒకవేళ ఉదాహరణకి మత్తయి సువార్త 23వ అధ్యాయం తీసుకుంటే, జస్ట్ ఒక్క ఉదాహరణకు మాత్రమే, అంటే ఇది సువార్తలు అన్నింటిలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది ఈ విషయము, కానీ ప్రత్యేకంగా మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని మనం తీసుకుంటే అక్కడ శాస్త్రులు పరిసయ్యులు చేస్తున్నటువంటి దుర్బోధల్ని ఖండిస్తూ వారు వారి వారి వలన ఎలా దేవుని ప్రజలు తప్పుద్రోవ అంటే వారు ఎలా మార్గం తొలగుతున్నారు, దేవుని మార్గం నుండి ఎలా తొలగిపోతున్నారో, ఎలాంటి ప్రమాదంలోనికి దేవుని ప్రజలు వీరి బోధల కారణంగా గురి చేయబడ్డారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు అక్కడ ఎత్తి చూపించడం మనం చూస్తున్నాం మత్తయి సువార్త 23వ అధ్యాయం. సో ఒకవేళ ఇది దేవుని పరిచర్యలో భాగం కాకపోతే, దేవుని చిత్తాన్ని చేయడంలో భాగం కాకపోతే, యేసు ప్రభు చాలా స్పష్టంగా అన్నారు, నేను నా స్వంత చిత్తం చేయడానికి రాలేదు, నన్ను పంపిన తండ్రి చిత్తం చేయడానికి వచ్చానని అన్నారు. సో తండ్రి చిత్తంలో ఇది భాగం కాకపోతే దుర్బోధను ఖండించడం అనేది, సత్య బోధ ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమైనదో దుర్బోధను ఖండించడం కూడా అంతే ప్రాముఖ్యం కాకపోతే యేసు ప్రభు అలా చేసిండేవాడు కాదు. సో ప్రభు చేసినటువంటి ఒక పనిని నేను చేస్తున్నప్పుడు నేను ప్రభు మాదిరిని అనుసరించిన వాడిని అవుతాను తప్ప ఆయన బోధకు వ్యతిరేకంగా చేసిన వాడిని ఎట్లా అవుతాను? యేసుక్రీస్తు ప్రభు ఆయన సమయంలో ఉన్నటువంటి దుర్బోధలను ఎలాగైతే ఖండించాడో, ఈ రోజు వాక్యపు వెలుగులో ఏ దుర్బోధలు అయితే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది. కాబట్టి మనం అది చేయాలి, అలా చేయమని మనకు వాక్యం ఖచ్చితంగా బోధిస్తుంది. పాత నిబంధన మొదలుకొని మనకు ఖచ్చితంగా కొత్త నిబంధన చివరి వరకు కూడా అదే బోధ కనబడతా ఉంది. ఎన్నో రెఫరెన్స్లు మనం చూసుకోవచ్చు. ఉదాహరణకి ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం నుండి మనం మొదలు పెట్టుకుంటే, 18వ అధ్యాయం 20 నుండి 22వ వచనం వరకు మనం గమనించినప్పుడు అక్కడ యెహోవా నామమున ఒక ప్రవచనం చెప్పేటటువంటి ఒక అబద్ధ ప్రవక్త గురించి చెప్తున్నాడు. యెహోవా నామమున ఎవరైనా ప్రవచన నెరవేరకపోతే అతను అబద్ధ ప్రవక్త, కాబట్టి యెహోవా నామమున ప్రవచించారా లేదా తన సొంతంగా ప్రవచించాడా అన్నటువంటి విషయాన్ని పరిశీలించాలి అన్నటువంటి సత్యాన్ని నేర్పిస్తున్నాడు అక్కడ దేవుని ప్రజలకు. మొదటి నుండే ఎవరైనా వచ్చి యెహోవా నామమున ప్రవచించేయంగానే వారిని అంగీకరించేసేయండి అని చెప్పట్లేదు దేవుడు. యెహోవా నామమున ప్రవచిస్తున్నాడు కాబట్టి దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి బోధ చాలా స్పష్టంగా నేర్పిస్తూ వచ్చాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో కూడా ఎవరైనా ప్రవక్త వచ్చి ఒక సూచక క్రియ గాని ఒక అద్భుత క్రియ గాని చేసి లేదా అతను చెప్పినటువంటి ప్రవచన వాక్కు నెరవేరడం ద్వారా అయినా సరే దేవుని మార్గంలో నుండి అంటే దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించకుండా దేవుని మార్గం నుండి తొలగిపోయేలాగా ఎవరైనా బోధిస్తే అలాంటి వ్యక్తికి మరణ శిక్ష విధించాలి అన్నటువంటి నియమాన్ని పెట్టాడు దేవుడు ధర్మశాస్త్రంలో. అఫ్కోర్స్ ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి శిక్షలు మనం అమలు చేయట్లేదు కాబట్టి మరణ శిక్ష అనేది లేదు, అయినప్పటికీ ఆ నియమం ఏమి మారలేదు. అంటే దేవుడు ఏ ప్రమాణాన్ని బట్టి అయితే తీర్పు తీర్చమని చెప్పాడు, వాక్యం నుండి మనల్ని తొలగించకుండా వాక్యపు మార్గం నుండి దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం నుండి మనల్ని తొలగించకుండా అలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడమని మొదటి నుంచి దేవుడు నేర్పించాడు. సో అలా చేసేటటువంటి ఎవరైనా అబద్ధ ప్రవక్తలే అబద్ధ బోధకులే వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలనేది మొదటి నుంచి వాక్యం మనకు బోధిస్తూ వస్తున్నటువంటి సత్యం. సో అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలో కూడా మనం చూస్తాము. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు సమయంలో తప్పుడు బోధకులు బోధించారో వారిని ఖండించారనేది మనం చెప్పుకున్నాము. తర్వాత అపోస్తలు కూడా అలాగే చేసినట్టుగా, వారి సమయంలో అపోస్తలు కూడా అలాగే చేసినట్టుగా, అలాగే చేయమని సంఘానికి బోధించినట్టుగా కూడా మనం చూస్తాం. అపోస్తలు బోధించినప్పుడు కూడా అపోస్తలులే కదా బోధించేది కాబట్టి పరిశీలించిన అవసరం లేదు అని ఎవరు చెప్పుకోలేదు. ఎప్పుడు కూడా వారు కూడా అలా చెప్పలేదు, వారు కూడా అలా చెప్పలేదు, సంఘం కూడా అలా అనుకోలేదు. ఉదాహరణకి బెరియా సంఘస్థుల మాదిరి మనం తీసుకుంటే అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం 11వ వచనంలో చాలా స్పష్టంగా అక్కడ అక్కడ అపోస్తలు బోధిస్తున్నారు, అంటే పౌలు శీల వచ్చి బోధిస్తున్నారు ఆ సంఘంలో. వారు బోధిస్తుంటే విషయాలు అలాగే ఉన్నాయో లేవో వీరు పరిశీలించారంట, లేఖనాలను ప్రతిదినం పరిశీలించారు అని చదువుతున్నాం. అయితే ఒకవేళ మనము బెరియా సంఘస్థుల టైంలో ఉండుంటే, ఈరోజు సమకాలీకులుగా ఉన్నటువంటి చాలా మంది క్రైస్తవులు మీరు ఇందాక అంటున్నారు కదా అబద్ధ బోధకులకి భజన బ్యాచ్ ఎవరినైతే అంటున్నారో మీరు, వాళ్ళు ఒకవేళ బెరియా సంఘస్థుల కాలంలో ఉండుంటే వాళ్ళు ఏమనుండే వాళ్ళు, బెరియా సంఘస్థుల్ని మీరు చాలా ఓవర్ చేస్తున్నారు, అసలు వచ్చి బోధించింది అపోస్తలు అయితే మీరు మీరు పరిశీలించేది ఏంటి వాళ్ళని, అంటే మీరు అపోస్తలనే పరిశీలిస్తారా అని ఒకవేళ వారిని నిందించి ఉండేవారేమో. కానీ పరిశుద్ధాత్మ అలా చేయట్లేదు. ఆ సందర్భాన్ని మీరు గమనిస్తే వీరు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే ఘనులు అంటున్నారు ఈ పని చేసినందుకు, అంటే
అపోస్తలులు వచ్చి బోధించినా సరే వారు వాక్యానుసారంగా బోధించారో లేదో పరిశీలించినందుకు వీరు తెస్సలోనికయలో ఉన్న వారి కంటే ఘనులు అన్నటువంటి సాక్ష్యాన్ని బెరియా సంఘస్థులకు ఇస్తున్నాడు. సో ఇది ఘనమైనటువంటి పరిచర్య, ఇది ఘనమైనటువంటి పని అని పరిశుద్ధాత్మ దేవుడే నిర్ధారించి చెప్తా ఉన్నాడు. సో అలాంటి ఘనమైనటువంటి పనిని మనం అందరం కూడా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అపోస్తలుల బోధ కూడా మనం పరిశీలించినప్పుడు మీరు చూడండి, మొదటి యోహాను పత్రిక 4:1 అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు కాబట్టి ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు పరిశీలించి తెలుసుకోండి అని అంటున్నాడు. పరీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని గుడ్డిగా నమ్మేసేమని చెప్పట్లేదు బైబుల్, అన్నింటినీ వాక్య పోలికలో పరిశీలించమనే నేర్పిస్తుంది మనకి. కన్సిస్టెంట్ గా ఈ టీచింగ్ మనం చూస్తాం. సో అంటే ఈ యోహాను పత్రికలో చూస్తున్నాము, అపొస్తలైన పౌలు కూడా రోమీయులకు రాసిన పత్రిక 16:17-18 మేము మీకు బోధించిన బోధకు వ్యతిరేకంగా ఎవరైనా బోధిస్తే అలాంటి వారి విషయంలో జాగ్రత్త పడమని అంటున్నాడు. ఒకసారి ఆ మాట చదువుకుంటే మర్చిందాం, మీరు ఒకసారి చదువుతారా? రోమీయులకు రాసిన పత్రిక 16:17-18 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయి వారిని కనిపెట్టి ఉండిడని మిమ్మల్ని బతిమలాడుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపు నకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకామము వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. ఓకే, సో అంటే మీరు నేర్చుకున్న బోధకు భిన్నంగా ఎవరైనా బోధిస్తారు, మీరు నేర్చుకున్న బోధ అని ఎందుకంటున్నాడు? రోమీయులు ఎవరి దగ్గర నేర్చుకున్నారు బోధ? లేదా ఆదిమ సంఘానికి బోధ అందించింది ఆదిమ అపోస్తలు. సో అపోస్తలీయ బోధకు భిన్నంగా ఎవరు బోధించినా సరే వారి నుండి తొలగిపోండి, వారిని ఎలా చూడాలో నేర్పిస్తుంది వాక్యం చాలా స్పష్టంగా. వారి ఉద్దేశం ఏంటో బహిర్గతం చేస్తుంది. వారు ఇంపైన మాటలు మాట్లాడినప్పటికీ దాన్ని బట్టి మనము మోసపోకుండా జాగ్రత్త పడాలని వాక్యం చెప్తా ఉంది చాలా ఖచ్చితంగా. సో చాలా స్పష్టంగా అపోస్తలీయ బోధ అంతట్లో కూడా, అలాగే గలతీ పత్రిక 1:8-9 తరచుగా మనము మాట్లాడుతుంటాం ఈ వచనాన్ని గురించి. మేము మేము ప్రకటించిన తర్వాత కాకుండా మేమైనను పరలోకం నుండి ఒక దూత అయినను దిగి మీకు బోధించినట్లా, దానికి భిన్నమైనటువంటి స్వార్థ బోధించినట్లా వారు శాపగ్రస్తులు అనే మాట చదువుతున్నాం మనం. 2 సార్లు చెప్తున్నాడు, 8వ వచనంలో కూడా వారు శాపగ్రస్తులు అంటున్నాడు, 9వ వచనంలో కూడా అదే అంటున్నాడు. మేము మీకు ప్రకటించిన స్వార్థ, అపోస్తలులు ప్రకటించిన స్వార్థ కాకుండా వేరొక స్వార్థను ప్రకటించే అధికారం అపోస్తలులకు కూడా లేదు, అలాగే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఒక దూతకు కూడా లేదంటున్నాడు. వాళ్ళు బోధిస్తే వాళ్ళు శాపగ్రస్తులు అన్నది వాక్యం ఇచ్చేటటువంటి తీర్పు. ఈరోజు అదే తీర్పును మనం ప్రకటిస్తా ఉన్నాం. ఎవరైతే వాక్య భిన్న సువార్త ప్రకటిస్తున్నారో వారు శాపగ్రస్తులు అన్నది మన మాట కాదు, అది వాక్యం ఆల్రెడీ ఇచ్చినటువంటి తీర్పు. మీరెందుకు తీర్పు తీరుస్తున్నారని మాట్లాడుతూ ఉంటారు, మా తీర్పు కాదు అది. అది అపోస్తలీయ అధికారంతో పరిశుద్ధాత్మ ప్రేరేపణలో దేవుడే రాయించినటువంటి తీర్పు. ఎవరు ఈ వాక్యానికి భిన్నంగా బోధించినా వారు శాపగ్రస్తులే. ఓకే, సో ఆ ఖండన దేవుని వాక్యంలోనే ఉన్నటువంటి ఖండన, మేము కేవలం దాన్ని ప్రకటిస్తున్నాం. సో వాక్యం అంతట్లో మనం పరిశీలించి చూసినప్పుడు వీరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా బైబిల్కి భిన్నంగా బోధిస్తే, ఎవరైనా వేరొక సువార్త బోధిస్తే, సిద్ధాంత విషయంలో ఎవరైనా భిన్న బోధ కలిగి ఉంటే, వాక్యం బోధించే సిద్ధాంతం కాకుండా వేరొక బోధ కలిగి ఉంటే వారి విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. సో అందుకే చేస్తున్నాం బ్రదర్ ఈ పరిచయం. ఓకే, మళ్ళీ మత్తయి సువార్త 7:15-16 కూడా ఉంటుంది కదా, వారి వారి ఫలాలను బట్టి తెలుసుకోమని, దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఎగ్జాక్ట్లీ, అంటే అక్కడ అక్కడ కూడా హెచ్చరిక ఎలా ప్రారంభమవుతుంది అంటే అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. సో మనం చాలా ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే అబద్ధ ప్రవక్తలు ఉంటారు ఖచ్చితంగా, వాక్యం ఖచ్చితంగా అది చెప్తా ఉంది. 2 పేతురు పత్రిక ఇదే ఆన్ ద సేమ్ లైన్స్, 2 పేతురు పత్రిక 2:1 కూడా అదే పూర్వకాలం మంది ప్రజల మధ్యలో ఎలాగైతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారో అలాగే మీ మధ్యలో అబద్ధ బోధకులు ఉంటారు అంటున్నాడు. అపొస్తల కార్యములు 20:28-30 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదివినా అదే హెచ్చరిక చేస్తున్నాడు అక్కడ పౌలు. అవునవును, అదే దేవుడు తన సరత్వం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని మీలో నుంచి తోడేళ్ళు వస్తాయి, క్రూరమైన తోడేళ్ళు అని చెప్తాను. క్రూరమైన తోడేళ్ళు వస్తే మీ మధ్యలో నుండే అనేకులు లేచి చాలా నాశనకరమైనటువంటి విషయాలు బోధించి అనేకుల్ని తప్పుద్రోవ పట్టిస్తారు అన్నటువంటి మాట.
సో బయట నుంచి తోడేళ్ళు వస్తాయి, కూడా క్రూరమైన తోడేళ్ళు, కానీ లోపల నుండి కూడా లేచేటటువంటి దుర్బోధకులు ఉంటారు అని ముందు నుంచే హెచ్చరిక చేయబడింది. సో మనలో మనమే ఎందుకు బ్రదర్ ఇలా మాట్లాడుకోవటం అని మాట్లాడుతుంటారు కదా క్రైస్తవులు, మనలో మనమే విమర్శించుకోవడం కాదు, ఇది ఒకరినొకరు విమర్శించుకోవడం. అవును, ఆ క్వశ్చన్ అడుగుతాం బ్రదర్, ఆ క్వశ్చన్ కూడా ఉంది, అడుగుతాం తర్వాత. సో ఇప్పుడు ఇప్పుడు అడిగిన ప్రశ్నకి ఐ థింక్ మనం సఫిషియెంట్ గ్రౌండ్ చూస్ కవర్ చేసాం అనుకుంటాను వాక్యం నుండి. ఎందుకు ఖండించాలి ఓకే బ్రదర్, యేసుక్రీస్తు కూడా వాళ్ళ బోధనలకు అందించుంటారు. మరి మత్తయి 23లో మనం చూడొచ్చు, ఆ సదుకయ్యారు శాస్త్రులు వాళ్ళని ఖండించుంటారు. సో యేసుక్రీస్తుని ఆధారం తీసుకుని అదే విధంగా అపోస్తులు కూడా చాలా ఖండించిన విధంగా మీరు ఇంతసేపు చెప్పారు. అదేవిధంగా గలాటీయులు 2:11 మనం చూడొచ్చు, ఆ పేతురు గారిని పౌలు గారు ఖండించి ఉంటారు అక్కడ, పౌలు గారు చేసిన పేతురు దుర్బోధకుడు కాదు, అతనేమి తప్పుడు బోధ చేయలేదు, కానీ ఖండించాడు, అతనే నమ్మినటువంటి సిద్ధాంతానికి భిన్నంగా ప్రవర్తించాడు అక్కడ. అంటే అతను ఆచరించలేదు, ఏ బోధనైతే బోధించాడో దాన్ని ఆచరించకుండా అన్యుల దగ్గర నుంచి తనను వేరు చేసుకుని యూదులను ప్రీతిపరిచే ప్రయత్నం చేశాడు అక్కడ. అలాగే అతన్ని ఖండించినట్టుగా మనం చూస్తా ఉన్నాం, దుర్బోధకుడుగా ఖండించలేదు, సహోదరుడుగా ఖండించాడు. అయితే పేతురునే పౌలు విడిచిపెట్టకపోతే పేతురు అపోస్తలుల్లో మొదటి వానిగా మనం పరిగణించవచ్చు వాస్తవానికి, అతన్ని దేవుడు వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి. ఓకే, అయితే అతన్నే పౌలు, నేను అపోస్తలందరిలో కూడా కడమ వాడిని చివరి వాడిని అని అంటాడు పౌలు. సో అపోస్తలందరిలో చివరి వాడిగా తనను తాను పరిగణించుకున్నటువంటి పౌలు అపోస్తలలో మొదటి వానిగా గౌరవించదగినటువంటి వ్యక్తిని విడిచిపెట్టలేదు, అతను పొరపాటు చేస్తాడు. అందరిలో ఖండించాను అంటున్నాడు, రహస్యంగా వెళ్ళి చెప్తాను, అందరిలో ఖండించాను. ఎందుకు ఇప్పుడు బర్నబా అంతటి వాడే ఈ ఇతను చేసినటువంటి పొరపాటును చూసి తప్పుద్రోవ పట్టాడు, ఆ తప్పుగా ప్రవర్తించడం ప్రారంభించాడు, అంటే ప్రభావితం చేయబడ్డాడు దాని ద్వారా. సో దుర్బోధకి లేదా దుర్బోధలకి ఉన్నటువంటి సమస్య కూడా అదే, ఎందుకు మనం బహిరంగంగా ఖండిస్తున్నాము, ఎందుకు అందరూ చూసేలాగా దాన్ని మనం బహిర్గతం చేస్తున్నాము అని అంటే దాని ద్వారా చాలా మంది ప్రభావితం చేయబడతారు, చాలా మంది తప్పుదోవ పట్టేటటువంటి అవకాశం ఉంది, కాబట్టి మనం బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పౌలు పేతురుని కూడా విడిచిపెట్టకపోతే ఈ విషయంలో మనం ఎవరిని విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు అన్నది వాక్య పోరుగులో నేను ఖచ్చితంగా చెప్పగలిగేటటువంటి అభిప్రాయం. ఓకే బ్రదర్, ఇప్పుడు మనము వాళ్ళని అబద్ధ బోధల్ని బహిర్గతం చేస్తున్నాము, ఈ ప్రక్రియని ఖండించటం అంటారా లేక తీర్పు తీర్చడం అంటారా బ్రదర్ దీన్ని, ఈ ప్రక్రియని? అంటే బ్రదర్ ఒకవేళ మనం సరే ఖండించడం, మనం వాస్తవానికి చేస్తున్నది ఖండించడం, అలాగే వాక్యం ఆల్రెడీ ఇచ్చినటువంటి ఖండనని మనం ప్రకటిస్తున్నామని చెప్పాను నేను ఇందాక. అంటే ఇప్పుడు మనం ఎవరి గురించి మాట్లాడినా సరే ఆ తీర్పు మనది కాదు, ఈ వాక్య భిన్నంగా ఎవరైనా బోధిస్తే వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళని ఎలా పరిగణించాలి, వారి గురించి ఏం మాట్లాడాలి అన్నటువంటి స్పష్టమైన అవగాహన వాక్యమే మనకి ఇస్తా ఉంది, దాన్ని కేవలం మనం ప్రకటిస్తాం అంతే. సో వాక్యం చెప్పిన నా తీర్పు అవ్వదు కదా, అది వాక్యపు తీర్పు అవుతుంది. కాబట్టి అది ఒకవేళ తీర్పు తీర్చడం అనుకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే తీర్పరి నేను కాదు. ఒక సందర్భంలో యేసుప్రభు కూడా అంటున్నాడు, నేను మిమ్మల్ని తీర్పు తీర్చను, మిమ్మల్ని తీర్పు తీర్చే వ్యక్తి వేరొకడు ఉన్నాడు, మోషే తీర్పు తీర్చుతున్నాడు మిమ్మల్ని అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రమే మీకు తీర్పు తీర్చు, నేను తీర్చే అవసరం లేదు అంటున్నాడు యేసుప్రభు. సో అదే మనం కూడా ఈ పరిచర్య చేస్తా ఉన్నాం, తీర్పు తీర్చేది మనం కాదు, ఆల్రెడీ వాక్యం వారిని తీర్పు తీర్చేసింది, ఆ తీర్పును మనం ప్రకటిస్తున్నాము, ప్రజలు అర్థం చేసుకోవడం కోసం దాన్ని ప్రకటిస్తున్నాం అంటే ఓపెన్ గా దాన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఓకే బ్రదర్, మరి మీరు ఇలా చేస్తున్నప్పుడు చాలా మంది ఈ భజన బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు ఏమని కామెంట్ చేస్తుంటారు అంటే వీడియోస్ కింద, ఆ తీర్పు తీర్చడానికి మీరు ఎవరు అని చాలా పదే పదే Matthew 7:1 కోట్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్గా బైబిల్ ప్రకారంగా తీర్పు తీర్చొచ్చా తీర్చకూడదా, బైబిల్ తీర్పు తీర్చమని చెప్తుందా, తీర్పు తీర్చొద్దని చెప్తుందా? ఓకే, అంటే మీరు సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ లో ఇలా పెడతారు, మీరు ఎవరు తీర్పు తీర్చడానికి అన్నారు. Matthew 7:1 నేను తీర్పు తీర్చడానికి నేను ఎవరిని కాదు అన్న తీర్పు తీరుస్తూనే నేను తీర్పు తీర్చకూడదని చెప్తున్నారు వాళ్ళు. అది చాలా ఆశయాస్పదమైన విషయం, అంటే నన్ను తీర్పు తీరుస్తూనే తీర్పు తీర్చొద్దు అని అంటున్నారు. సో బేసికలీ వారి నియమానికి వారే నిలవలేకపోతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే బేసికలీ మనం ఒక వ్యక్తి గురించి ఎలాంటి అసెస్మెంట్ చేయాలన్నా దాని విషయంలో ఒక అభిప్రాయానికి రావాలి మనం, దాన్నే తీర్పు తీర్చడం అంటున్నాం. ఓకే, సో అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్త పడండి అన్నాడు ఉదాహరణకి యేసు ప్రభువు.
ఓకే, ఒక వ్యక్తి అబద్ధ ప్రవక్త అనే నిర్ధారణకి రాకుండా నేను అతని విషయంలో ఎలా జాగ్రత్త పడతాను? సో అలా నిర్ధారించడమే తీర్పు తీర్చడం అయితే ఆ తీర్పు వాక్యం అంగీకరించినటువంటి తీర్పే. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు కదా, న్యాయమైన తీర్పు తీర్చుడి అన్నటువంటి మాట టైటిల్ మీరు పెట్టారు, యోహాన్ సువార్త 7:24 ఉంది కదా ఆ మాట. సో న్యాయమైన తీర్పు తీర్చొచ్చు, అన్యాయమైనటువంటి తీర్పు ఎప్పుడవుతుంది అంటే నేను కూడా అదే పొరపాటు చేస్తూ, నేను కూడా అదే దుర్బోధను ప్రకటిస్తూ, నేను కూడా లేకపోతే అదే తప్పుడు విధానంలో బ్రతుకుతూ ఇంకొక వ్యక్తిని ఆ విషయంలో తీర్పు తీరుస్తే అలాంటి తీర్పు తీర్చొద్దు అంటుంది. మీరు మత్తయి సువార్త 7 కూడా పూర్తి కాంటెక్స్ట్ లో చదివితే 1వచనంలో తీర్పు తీర్చొద్దు అని చెప్పిన తర్వాత నువ్వు తీర్చు తీర్పును బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది అని అంటున్నాడు. ఎందుకు, నేను కూడా అదే తప్పు చేస్తే అప్పుడు అదే తీర్పు నాకు కూడా వర్తిస్తుంది కాబట్టి. అందుకే 3వచనంలో 4వచనంలో ఏమంటున్నాడంటే నీ కంటిలో ఉన్న ధూళాన్ని తీసివేసిన తర్వాత నీ సోదరుడు నీ కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేసే. అంటే సో అంటే తీర్పు తీర్చడాన్ని ఖండించట్లేదు. నా సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును నేను అసలే చూడొద్దు, అసలే పట్టించుకోవద్దు, అసలే తీసివేయొద్దు అని చెప్పట్లేదు. కానీ నా జీవితాన్ని నేను సరిచేసుకుంటూ నా సహోదరుని జీవితాన్ని కూడా సరిచేయమని నేను బేసిక్లీ అదే చేస్తాను. నేను నా బోధలో ఏదైనా తప్పులు పొరపాట్లు ఉంటే దాన్ని సవరించుకోవడానికి సరిచేసుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. అదే నేను ఎవరినైతే ఖండించి మాట్లాడుతున్నా, అసలు వాస్తవానికి అదే వైఖరి అందరికీ ఉంటే మనం ఈ పరిచర్య చేయాల్సినటువంటి అవసరమే లేదు, ఇలా ఖండించాల్సినటువంటి అవసరమే లేదు. కానీ వాళ్ళు వాక్య వ్యతిరేకంగా బోధిస్తూ దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం ఖండించాల్సి వస్తుంది. దాన్ని మనకు ఆ వైఖరి లేదు కదా, మనం సవరించుకునే ఆలోచనతోనే ఉన్నాం. ఒకవేళ మనం చేసేది వాక్య విరుద్ధమైన బోధ అన్నది ఎవరైనా నిర్ధారించగలిగితే, లేదా మనకు వాక్య అధ్యయనం ద్వారా నిర్ధారణ ఉంటే ఖచ్చితంగా మనం సరిచేసుకుంటాం దాన్ని. కానీ వాళ్ళకి ఆ వైఖరి కనబడట్లేదు. మనం చాలా స్పష్టంగా చూపించినా కూడా దాన్ని ఏదో ఒక విధంగా సమర్థించుకోవాలని చూస్తున్నారు. సమర్థించుకోలేనప్పుడు వ్యక్తిగత దూషణలకి, వ్యక్తిగతంగా విమర్శించడానికి, బూతులు తిట్టడానికి కూడా వెనకాడట్లేదు చాలా మంది. వాళ్ళు క్రైస్తవుల మతోన్మాదుల అనేది కూడా మనకు అర్థం కావట్లేదు బేసికలీ. సో అలా ఉంది వాళ్ళ వైఖరి. సో అలా చేస్తున్నప్పుడు వాళ్ళు సో అలాంటి వారి తప్పును మనం ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన కంటిలో ఉన్నటువంటి దూరాన్ని మనం తీసివేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు కూడా. సో అలా సరి చేసుకుంటూనే అవతల వ్యక్తిని సరి చేసేటటువంటి పరిచయం చేస్తున్నాం. అలా చేయొద్దని వాక్యంలో లేదు ఎక్కడ కూడా. అదే ఇప్పుడు మత్తయి 7:1 అనేది మిస్కోడ్ చేస్తుంది. అక్కడ చెప్పబడిన సందర్భం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఒక స్త్రీని మోహపు చూపు చూస్తూ ఇంకొక సోదరుడికి మోహపు చూపు చూడటం తప్పు పాపం అని అలా చెప్పకూడదు. అలా వేషధారణతో కూడిన తీర్పు తీర్చకూడదు. ముందు నేను సరైన పరిశుద్ధ ఆలోచనలు కలిగి నేను మోహపు చూపు చూడకుండా ఇంకొక సోదరుడికి చెప్పవచ్చు మోహపు చూపు చూడటం పాపం అని. సో అది అక్కడ చెప్పబడిన సందర్భం. అంటే అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, పాపం ఎక్కడున్నా సరే దాన్ని ఖండించాలి మనం. అది నాలో కనపడినా దాన్ని ఖండించాలి, అవతల వ్యక్తిలో కనపడినా దాన్ని ఖండించాలి. దుర్బోధ ఎక్కడున్నా సరే దాన్ని ఖండించాలి. అది నేను చేస్తున్నా సరే, అవతల వ్యక్తి చేస్తున్నా సరే, ఒకే తీర్పు తీర్చాలి. నాకు ఒక న్యాయం, అవతల వాళ్ళకి ఇంకొక న్యాయం కాదు. అందుకే న్యాయమైన తీర్పు తీర్చమన్నటువంటి మాట వాక్యం మనకు నేర్పిస్తుంది. సో నేను ఒకవేళ నేను పాతాళానికి వెళ్ళి బోధించానని చెప్తే, చనిపోయిన ఆత్మలకి మళ్ళీ సువార్త వినే అవకాశం ఉందని నేను బోధిస్తే, పాతాళంలో ఇంకా ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఇక్కడ ఎలా ఉంటారో అక్కడ కూడా అలాగే ఉంటున్నారని వాక్య భిన్నమైనటువంటి వివరణలు పాతాళాన్ని గురించి ఒకవేళ నేను ఇస్తే, నేను కూడా యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేయండి, విగ్రహారాధన విడిచిపెట్టాల్సినటువంటి అవసరం లేదు అని ఒకవేళ నేను చెప్తే, మంచినీళ్ళు తాగడం ద్వారా పరిశుద్ధాత్మ మనలోనికి వస్తాడని ఒకవేళ నేను బోధిస్తే, ఇలాంటివి నేను చేస్తే అది వాక్య పోలికలో నిర్ధారణమైనప్పుడు నేను దాన్ని సవరించుకోవాలి ఖచ్చితంగా. అలా సవరించుకోవడానికి నేను సిద్ధపడుతున్నా, సిద్ధంగా ఉన్నాను ఒకవేళ నేను అలాంటి బోధలు చేస్తే. కాబట్టి నేను నా కంటిలో దూడల్ని పెట్టుకొని సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును చూస్తున్నాను అన్నటువంటి మాట నాకు వర్తించదు ఇక్కడ. ఓకే, దీన్ని ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పాలి. వాళ్ళు లేదంటే ఈ చెరీ పికింగ్ చేస్తుంటారు, సందర్భాన్ని వదిలేసి ఈ మత్తయి సువార్త 7:1 ఆ పదాన్ని తీసుకుంటుంటారు. అని అదే యోహాను 7:24 వెళ్లి చూపును బట్టి కాక న్యాయమైన తీర్పు తీర్చండి అని చెప్తుండ్రు. అక్కడ తీర్పు తీర్చమనే చెప్తుండ్రు ఆయన. ఎలాంటి తీర్పు? న్యాయమైన తీర్పు అంటే యేసుక్రీస్తు ఇక్కడ మత్తయి 7:1 చెప్పింది వాళ్ళు అపార్థం చేసుకుంటానే అర్థం. తీర్పు తీర్చమనే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకొక వాక్యం చూద్దాం, మత్తయి సువార్త 18:15 దీన్ని కూడా వాళ్ళు మిస్కోట్ చేస్తూ ఉంటారు. నీ సోదరుడు నీ ఎడల తప్పిదమ్ము చేస్తే తనని రహస్యంగా పిలిచి ఖండించిన వాక్యం ఉంటుంది కదా, అది కూడా వీళ్ళు మనకి కామెంట్స్ పెడుతూ చెప్తూ ఉంటారు. దాని గురించి కూడా కాస్త ఎవరిని ఇవ్వండి. దానికి నేను వెళ్తాను కదా, మత్తయి సువార్త 18 వెళ్లే ముందు
ఒకసారి తీర్పు తీర్చడం గురించి ఒక మాట కన్క్లూజివ్ గా చెప్తే, దుర్బోధ విషయంలో తీర్పు తీర్చొద్దు అని యేసు ప్రభు చెప్పలేదు. తీర్పు తీర్చే ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా. ఎందుకు అని అంటే, ఇందాక చాలా వాక్య భాగాల్లో మనం చూసాము, పరిశీలించమని, దాన్ని ఖండించమని, యేసు ప్రభు కూడా దాన్ని ఖండించినట్టుగా, అపొస్తలులు ఖండించినట్టుగా మనం చూసాము. అది మాత్రమే కాకుండా మీరు ఒక ఒక వాక్య భాగం నేను చెప్తాను, మీరు ఒక చిన్న మాట చదవండి. ప్రకటన గ్రంథం 2:2 అక్కడ ఎఫెసు సంఘానికి యేసుక్రీస్తు ప్రభు రాస్తూ యోహాను ద్వారా, వారు చేసినటువంటి చదవండి, వారు చేసినటువంటి కొన్ని మంచి పనులను బట్టి వారిని అభినందిస్తా ఉన్నాడు. ఎలాంటి మంచి పనులు ఒకసారి చూడండి, 2 చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివని. సో ఇక్కడ ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి వారు చేసినటువంటి చాలా మంచి పనులలో ఒక మంచి పని ఏంటి అని అంటే, దొంగ అపోస్తులు ఉన్నారు వారి మధ్యలో, లేదా వారి దగ్గరకు వచ్చిన వారు, ఆ దొంగ అపోస్తులని మీరు అబద్ధికులని కనుగొన్నారు, పరీక్షించి కనుగొన్నారు, దాన్ని బట్టి వారిని అభినందిస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడ. ఒకవేళ వాళ్ళని తీర్పు తీర్చకూడదు, వాళ్ళు అబద్ధ అపోస్తులు అన్నటువంటి తీర్మానానికి వీళ్ళు రాకూడదు, అలాంటి తీర్పు వీళ్ళు చెప్పకూడదు అన్నది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం అయి ఉంటే, ఆయన చెప్పి వాళ్ళు గద్దించి ఉండేవాడు వాళ్ళని. నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను కదయ్యా, అది నా పని అని, తీర్పు తీర్చకూడదు అని మీరు చెప్తే మీరు అయినా తీర్పు తీరుస్తున్నారని గద్దించి ఉండేవాడు. కానీ అలా గద్దించకుండా అలా చేసినప్పుడు వారిని అభినందిస్తున్నాడు. తర్వాత కూడా ఈ 2-3 మీరు చదివితే, నికోలేతుల క్రియలను మీరు మీరు ద్వేషిస్తున్నారు, నేను కూడా దాన్ని ద్వేషిస్తున్నాను అని చెప్తాడు. అంటే వాక్య భిన్నమైనటువంటి బోధ కావచ్చు, వాక్య భిన్నమైనటువంటి క్రియలు కావచ్చు, దాన్ని ఎప్పుడు ఖండించాలి, దాన్ని ఎప్పుడు కూడా తప్పు అని గుర్తించాలి, దాన్ని పరీక్షించి మనం తిరస్కరించాలి అన్నటువంటి ఆలోచనే వాక్యం ఎప్పుడు కూడా మనకు నేర్పిస్తాం. సో అన్యాయమైన తీర్పును నిషేధిస్తూ, అంటే నేను కూడా తప్పు చేస్తూ అవతల వ్యక్తిని అదే తప్పు విషయంలో ఖండించడం గురించి వాక్యం మాట్లాడేటటువంటి విషయాల్ని తప్పుగా వీళ్ళు కోట్ చేస్తున్నారు, మిస్కోట్ చేస్తున్నారు అనేది డెఫినెట్లీ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అడిగినటువంటి మత్తయి సువార్త 18:18 వస్తే, 18:15 అదే, నీ సహోదరుడు నీకు వ్యతిరేకంగా తప్పిదం చేస్తే అతన్ని వ్యక్తిగతంగా గద్దించమని ఉంది అక్కడ, కరెక్ట్? అతను వినకపోతే ఇద్దరు ముగ్గురు సాక్షుల్ని వెంట పెట్టుకుని వెళ్ళి మాట్లాడమని, అది కూడా వినకపోతే సంఘానికి చెప్తుంది. ఎప్పుడైతే సహోదరుడు నాకు వ్యతిరేకంగా తప్పిదం చేస్తే, నాకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసింటే అతను, నేను ఖచ్చితంగా అతన్ని వ్యక్తిగతంగానే ఖండించాలి. మొదటి ఆప్షన్ అందరిలో పెట్టడం కాదు, అందరిలో పెట్టి అతన్ని అల్లరి చేయడం మొదటి ఆప్షన్ కాదు. వ్యక్తిగతంగానే మనము దాన్ని సమాధాన పడే ప్రయత్నం చేయాలి సహోదరుడితో, అతని తప్పు అతనికి తెలియజెప్పి అతన్ని సరైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇది వ్యక్తిగతమైనటువంటి విషయం. నీ అక్కడ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి కదండి, నీ సహోదరుడు నీకు వ్యతిరేకంగా తప్పిదం చేస్తే. ఒక దుర్బోధకుడు నాకు వ్యతిరేకంగా తప్పిదం చేయట్లేదు, బహిరంగంగా దుర్బోధ చేస్తున్నాడు, బహిరంగంగా సంఘాన్ని తప్పుద్రోవ పట్టించే విధంగా ఓపెన్ గా ప్రచురించుకుంటున్నాడు తన దుర్బోధల్ని. అలాంటి వ్యక్తిని నేను వ్యక్తిగతంగా ఖండించాలి. అలా ఎక్కడుంది వాక్యంలో? వాళ్ళు ఓపెన్ గా ఏదైతే చేస్తున్నారో, అందరికీ వ్యతిరేకంగా ఏ పాపం అయితే చేస్తున్నారో ఈ దుర్బోధ చేయడం ద్వారా, అందరిని తప్పుద్రోవ పట్టించేటటువంటి పని ఏదైతే చేస్తున్నారో దాన్ని బహిరంగంగానే ఖండిస్తాము. అలా చేయకూడదని ఎక్కడుంది వాక్యంలో? అలాగే చేయాలి కదా. అంటే ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా చెప్పుకోండి అంటే, వ్యక్తిగతంగా నువ్వు నేను మాట్లాడుకుని సర్దేసుకోవడానికి కాదు కదా ఇది. అందరూ చాలా మందికి దుష్ప్రభావానికి లోనయ్యారు దీనివల్ల, చాలా మంది తప్పుద్రోవ పట్టారు ఆల్రెడీ. వాళ్ళకి క్లారిఫికేషన్ ఎలా వస్తుంది ఇది తప్పుడు బోధ అని? బహిరంగంగానే అది సరిచేయబడాలి. ఆ దుర్బోధ చేసిన వ్యక్తి అయినా బయటకు వచ్చి అదేంటి నిజాయితీగా ఒప్పుకోవాలి, నేను ఇప్పటివరకు తప్పుడు బోధ చేస్తూ వచ్చాను, ఈ విషయంలో నన్ను క్షమించండి, నేను సవరించుకుంటున్నాను అని అతనైనా చెప్పగలిగేటటువంటి తగ్గింపు ఉండాలి. అది ఎలాగో ఉండదు కాబట్టి ఇంకొక వ్యక్తి చేయాల్సి వస్తుంది ఆ పని. పలానా వాడు బోధించిన బోధ తప్పు, అది వెంబడించదు, అది వాక్య విరుద్ధమైనటువంటి బోధ అని చెప్పాల్సి వస్తుంది. సో దానికి ఇలాంటి వచనాలని మిస్కోట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సహోదరుడు నాకు వ్యతిరేకంగా తప్పిదం చేయడానికి, బహిరంగంగా దుర్బోధను ప్రచురించడానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. ఓకే బ్రదర్, ఒక క్వశ్చన్ అడిగారు, ఒక బ్రదర్ కామెంట్ లో క్వశ్చన్ అడిగారు, మీకు చెప్తాను.
అంటే మీకు ఇది రిలవెంట్ అనిపిస్తే సమాధానం చెప్పండి, లేకపోతే నాన్ రిలవెంట్ అని చెప్పేసి అని బ్రదర్ అడుగుతా ఉన్నారు. ఒక బ్రదర్ రాజేష్ అని క్వశ్చన్ ఏంటంటే, గిరి బ్రదర్ భక్త సింగ్ గురించి దేవుడు వచ్చి టాకింగ్ చేశాడంట, దీని గురించి అడగండి అని అడుగుతున్నారు బ్రదర్. సరే, బక్సింగ్ బక్సింగ్ గారి గురించి, భక్త సింగ్ గారు భక్త సింగ్ గురించి దేవుడు ఆయనకి దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడాడు అనే విషయం గురించి మిమ్మల్ని అడగమని నాకు చెప్తున్నారు బ్రదర్ రాజేష్ గారు. అంటే బ్రదర్ యాక్చువల్లీ ఈ రోజు మన టాపిక్ బేసిక్లీ ఏంటి అంటే, న్యాయమైన తీర్పు తీర్చడము వాక్యానుసారంగా ఎలా సరైన కాదో మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్ గా స్పెసిఫిక్ గా బోధకుడి బోధల్లోకి వెళ్ళి దాన్ని డీటెయిల్ గా పరిశీలించాలి అంటే దాన్ని మనం సెపరేట్ గా చేయొచ్చు ఖచ్చితంగా. అయితే బక్సింగ్ గారి విషయంలో నేను ఆల్రెడీ ఒక వీడియో మాట్లాడాను, అది హితబోధ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. స్పిరిచువల్ ట్రూత్స్ లో అందుబాటులో ఉంచితే ఇక్కడున్న సబ్స్క్రైబర్స్ కూడా చూడగలుగుతారు ఆ వీడియోని. సో అయితే నేను ఆ వీడియో మాట్లాడినప్పుడు అంటే దేవుని చిత్తం తెలుసుకోవటము, మెల్లని స్వరము అన్నటువంటి అంశాలపైన నేను భక్సింగ్ గారి విషయంలో మాట్లాడాను ఒక సంవత్సరం క్రితము. మాట్లాడిన తర్వాత దాని మీద చాలా కాంట్రవర్సీ చేస్తూ, ఇప్పుడు నేను దేవదాసాయి గారి మీద మాట్లాడినప్పుడు ఎలాంటి కాంట్రవర్సీస్ వచ్చాయో సమ్వాట్ అలాంటిదే. అంటే అఫ్ కోర్స్ ఇంత ఇంత ఇండీసెంట్ గా వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు సబ్జెక్ట్ పరంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ బైబిల్ మిషన్ వాళ్ళు చేస్తున్నట్టుగా మరీ దారుణంగా ఏమి మాట్లాడలేదు. కొంతమంది పచ్చి బూతులు మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యక్తిగతంగా థ్రెటనింగ్స్ కి కూడా దిగుతున్నారు ఇక్కడ బైబిల్ మిషన్ వాళ్ళు. దానికి నేను ఆధారాలు కూడా నా వీడియోలో పెట్టాను, అట్లీస్ట్ ఒక ఆధారం ఫర్ ఎగ్జాంపుల్ పెట్టాను, ఇంకా ఉన్నాయి నా దగ్గర ఎవిడెన్స్. సో అట్లా వాళ్ళు చేయలేదు, కానీ వాళ్ళు సబ్జెక్ట్ పరంగా విమర్శిస్తూ ఏమన్నారంటే, మీరు కొంతవరకు ఒక ఆస్పెక్ట్ ని మాత్రమే విమర్శించారు, అలా ఒక ఆస్పెక్ట్ ని బట్టి ఒక వ్యక్తిని ఎలా తప్పు ఎలా తీర్పు తీరుస్తారు అని అంటే, అప్పుడు కూడా నేను చెప్పిన విషయం ఏంటంటే, ఆయన పుస్తకాలు అన్ని పరిశీలించి అందులో ఉన్నటువంటి విషయాలు నేను బయట పెడతాను అని చెప్పాను. నేను ఇతర బాధ్యతలలో కొంచెం బిజీగా ఉండడం కారణంగా నేను అది చేయలేకపోయాను, కానీ అది డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై పెండింగ్ వర్క్స్. నేను తప్పకుండా భవిష్యత్తులో భక్సింగ్ గారి గురించి ఇంకా డీటెయిల్ గా ఆయన బోధల విషయంలో చర్చించాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిని ఖచ్చితంగా నేను తెలియజేస్తాను, కానీ ప్రస్తుతానికి నేను దాన్ని దాటివేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఆ రెండు వాక్యాలు వీళ్ళు ఈ భజన బ్యాచ్ మిస్కౌట్ చేస్తున్నారు. మొత్తం 7:1 కావచ్చు, 18:15. సో వీళ్ళు నేను భజన బ్యాచ్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఆ కాంటెక్స్ట్ ని సందర్భాన్ని వాళ్ళు మనం కోట్ చేస్తున్నారు. మనల్ని తీర్పు తీర్చొద్దు అంటున్నా వాళ్ళు తీర్పు తీర్చేస్తున్నారు, ఇది ఒకటి. ఇంకొకటి, దేవుడు వదిలేసాను బ్రదర్, మీరు ఎందుకు స్పందిస్తారు అంటే, వాళ్ళు ఏంటంటే అబద్ధ బోధకుల గురించి మీరు స్పందించకండి, దేవుడికి అప్ప చెప్పండి, దేవుడు చూసుకుంటాడు అన్నట్టు చెప్తూ మనకు స్పందిస్తున్నారు. మళ్ళీ అంటే స్పందించొద్దని మనల్ని అంటూ స్పందించ, అదే చెప్పిన స్పందించొద్దని మనల్ని అంటూ వాళ్ళు స్పందించేస్తున్నారు. ఏదైతే మనల్ని చేయొద్దు అంటున్నారో అలా చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చేస్తున్న ఆ ప్రక్రియ అనేది వాక్య విరుద్ధమైంది, ప్రత్యేకంగా యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యకి వ్యతిరేకంగా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ కామెంట్స్, వాళ్ళ తీరు ఉంది. అలా ఉండటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు వాక్యాన్ని యేసుక్రీస్తుని సత్యాన్ని ప్రేమించటం అని, వాళ్ళ అయ్యగారులని వాళ్ళ బోధకుల్ని ప్రేమించటము, వాళ్ళకి వాళ్ళని ప్రాధాన్యత ఇవ్వటము, వాళ్ళని డిఫెండ్ చేయటం వల్ల ఇంత అంధకారంలో ఇంత బుద్ధితనంగా ఇలా ప్రవర్తిస్తుండ్రు. అందుకని వాళ్ళని వాళ్ళని నేను ఏమంటా అంటే, వ్యక్తి పూజ చేసేవారు, విగ్రహ ఆరాధన చేసేవారు. ఎందుకంటే దేవుని దృష్టిలో వ్యక్తి పూజ కూడా విగ్రహ ఆరాధన కదా, విగ్రహ ఆరాధికులు ఆ వ్యక్తికి భజన చేసే భజన బ్యాచ్ అని అంటున్నాను. ఇది సబబే కదా అనటం వల్లనే. అబ్సల్యూట్లీ, అంటే మీరు 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 చెప్తున్నటువంటి విషయాన్ని ఇంకొంచెం నేను నిర్ధారిస్తాను బ్రదర్. ఎలా అంటే, ఇప్పుడు మీరు స్పిరిచువల్ ట్రూత్ ఛానల్లో చాలా మంది మతోన్మాదులకి స్పందించారు. ఎందుకు స్పందించారు? ఎందుకు స్పందించారు అంటే, మీరు యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నారు, బైబిల్ని ప్రేమిస్తున్నారు, దానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారికి మీరు స్పందిస్తారు ఖచ్చితంగా. స్పందించకుండా ఉండలేరు, అంటే అది ప్రేమలో ఉన్నటువంటి సహజ స్వభావం అది. అంటే ఇప్పుడు నా ఇంట్లో ఉన్నటువంటి వారిని ఎవరైనా ఏమని అంటే, అనరాని మాట ఏదైనా అంటే, దానికి స్పందించాలి అన్నది ఇన్స్టింక్టివ్ గా నాకు తెలుసు కదా, అది మన సహజ సిద్ధంగానే మనం స్పందిస్తాం దానికి. అంటే ఎలా స్పందిస్తామన్న విషయాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా స్పందిస్తాం దానికి ఏదో ఒక విధంగా, రైట్? అండ్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అనురాని మాటలన్నీ కూడా అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, అప్పుడు ఏమంటాం, కేవలం నేను ప్రార్థన మాత్రమే చేస్తాను బ్రదర్, ఆ తప్పుడు ప్రచారాన్ని నేను సరిచేస్తూ
నా వాళ్ళ మీద తప్పుడు అవగాహన కలగకుండా చేయాల్సినటువంటి ప్రయాసం నేను చేయను అని అంటామా మనం? అనం కదా అట్లాగా. నా తల్లి గురించి, నా చెల్లి గురించి, నా భార్య గురించి ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ అసలు క్యారెక్టర్ ఏంటి, ఈ చెప్పేవాడు ఎందుకు చెప్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కనీసం బయట పెడతాను కదా. వాళ్ళలాగా నేను తిట్టకపోయాను, చేస్తాను అది. ఎందుకు? ఎందుకంటే నా వాళ్ళంటే నాకు ప్రేమ కాబట్టి నేను చేస్తాను. అలాగే యేసు ప్రభువుని ఎవరైనా తిడితే, నా తల్లి కంటే, నా తండ్రి కంటే, నా సహోదరి సోదరుల కంటే, నా భార్య కంటే, నా బిడ్డల కంటే, అందరికంటే ఎక్కువగా యేసు ప్రభువుని ప్రేమించకపోతే నేను ఆయనకి పాత్రుణ్ణి కాను అని ఆయనే చెప్పాడు. సో ఏదైతే నా సొంత బంధువుల కోసం నేను చేస్తానో, నా సొంత ప్రాణం కోసం నేను చేస్తానో, కనీసం ఆ మాత్రం నేను యేసు ప్రభు కోసం చేయకపోతే నేను ఆయన్ని ప్రేమించినట్టు కాదు. కానీ నిజంగా ఆయన్ని ప్రేమించిన వారు ఆయన ఎవరైనా తిడితే, ఆయన ఎవరైనా తప్పుగా చిత్రీకరిస్తే ఖచ్చితంగా స్పందిస్తారు. అందుకే మీరు స్పిరిచువల్ ట్రూత్ ఛానల్లో చాలా ప్రోగ్రామ్స్ చేశారు మతోన్మాదులకు వ్యతిరేకంగా. నేను కూడా హితబోధ ఛానల్లో చేస్తా ఉన్నాను, అలాగే ఇంకా చాలా మంది దేవుడి బిడ్డలు చేస్తా ఉన్నారు వేరియస్ ప్లాట్ఫామ్స్ లో మతోన్మాదులకి స్పందిస్తా ఉన్నారు. ఓకే, కానీ ఈ భజన బ్యాచ్ ఏదైతే ఉందో, వీళ్ళని భజన బ్యాచ్ అనడం కరెక్ట్ అని ఎందుకు అంటున్నాను అంటే, వీళ్ళ అయ్యగారులను అన్నప్పుడు వీళ్ళకి బాగా ఆవేశం, కట్టలు తెంచుకుని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ అయ్యగారులని వాక్యపు వెలుగులో మనం ప్రశ్నించినా ప్రశ్నించిన వాడిని తిట్టడానికి బయటకు వస్తారు వీళ్ళు. ఓకే, అంటే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు జ్ఞానయుక్తంగా లేవా అన్న విషయాలు పక్కన పెడితే, అసలు మా అయ్యగారిని అన్నారు కాబట్టి మాకు మాకు నోటికి వచ్చినంత మేము మాట్లాడతాం అన్నట్టుగా బయటకు వస్తున్నారు. వాక్య ఆధారం ఏం లేదు వీళ్ళకి మాట్లాడడానికి, బయటకు వస్తున్నారు. కానీ ఈ భజన బాచ్ ఎప్పుడైనా యేసు ప్రభువుని ఎవరన్నా తిడుతుంటే బయటకు వచ్చారా? యేసు ప్రభుని ఒకడు భాస్కర్ అంటే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడారా? ఫణి రాజేష్ గారు వచ్చి యేసు ప్రభుని భాస్కర్ అని తిట్టినప్పుడు వీళ్ళు ఎవరైనా బయటకు వచ్చారా? ఆ కరుణాకర్ వచ్చి నోటికి వచ్చినంత యెహోవా అని బూతులు తిడతా ఉంటే, ఆ హమర ప్రసాద్ లాంటి వాళ్ళు వాళ్ళకి నోటికి వచ్చినంత యెహోవా దేవుని తిడతా ఉంటే, యేసుక్రీస్తు ప్రభుని తిడతా ఉంటే, అది కాదు నా యేసు ప్రభు యొక్క క్యారెక్టర్, అది కాదు యెహోవా దేవుని యొక్క అసలు పరిశుద్ధ స్వభావం, ఆయన నిజ స్వభావం ఏంటో నేను మాట్లాడతాను అన్నట్టుగా వీళ్ళు ఎవరైనా బయటకు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? వీళ్ళ పెద్దవాళ్ళు కానీ, వీళ్ళ పాస్టర్లు కానీ ఈరోజు మన మీద కేసులు పెడతామని, లేకపోతే మనల్ని ఏదో బెదిరిస్తున్నటువంటి బ్యాచ్లు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరైనా బయటకు వచ్చారా? ఎప్పుడైనా ఎప్పుడైనా కనీసం స్పందించినటువంటి దాఖలాలు ఉన్నాయి? యేసు ప్రభు కోసం స్పందించరు, బైబిల్ కోసం స్పందించరు, కానీ అయ్యగారుల కోసం స్పందిస్తారు. అందుకే భజన బ్యాచ్ అంటున్నాం. అది అబ్సల్యూట్లీ కరెక్ట్ జడ్జ్మెంట్. యాక్చువల్లీ వ్యక్తి పూజ చేస్తున్నటువంటి విగ్రహ ఆరాధన చేసే భజన బ్యాచ్. ఎందుకంటే వాళ్ళు దేవుని మీద ప్రేమ లేదు, దేవుడి కంటే వాళ్ళకి వాళ్ళ అయ్యగారులే ఎక్కువ ప్రయారిటీ. ఓకే బ్రదర్, ఈ తీర్పు తీర్చే విషయం ఇంకొంచెం చూద్దాం బ్రదర్. ఇప్పుడు మత్తయి సువార్త 23లో ఈ శాస్త్రుల్ని పరిచయుల్ని యేసుక్రీస్తు ఈ విధంగా పిలిచారు వాళ్ళని. ఎలా అంటే, వేషధారులారా అని, బుద్ధివారా అని, అందులైన మార్గదర్శకులని, సున్నము కొట్టిన సమాధులని, సర్పములని, మరియు సర్పం సంతానం అని వాళ్ళని వాళ్ళ యొక్క క్రియలను బట్టి ఈ విధంగా అంటున్నారు. అంటే యేసు ప్రభు వాళ్ళని తీర్పు తీర్చినట్టే కదా వాళ్ళ క్రియలను బట్టి. సో అప్పుడు మనకు కూడా ఆయన మాదిరిగా తీసుకున్నప్పుడు ఒక అబద్ధ బోధకుడు ఆ క్రియలను బట్టి, ఆ బోధనలు బట్టి మనం తీర్పు తీర్చవచ్చనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కరెక్ట్. అండ్ యాక్చువల్లీ మనం ఇంకా ఇంకా అంత ఎక్స్టెంట్ వరకు కూడా వెళ్ళలేదు. యేసు ప్రభు ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళి వాళ్ళని ధైర్యంగా తీర్పు తీర్చాడో, మనం ఆ ఎక్స్టెంట్ వరకు కూడా ఇంకా వెళ్ళలేదు. ఇంకా వాళ్ళని ఆ మాటలతో మనం ఇంకా వర్ణించడం ప్రారంభించడం లేదు. అసలు వారి బోధల దగ్గరే ఉన్నాం, చాలా మర్యాదగా వాళ్ళకి చెప్తా ఉన్నాం, ఇది పద్ధతి కాదు, ఇది వాక్య విరుద్ధమైనటువంటి బోధ, దీన్ని సరి చేసుకుంటే సంఘానికి ఇది క్షేమం అని చెప్తా ఉన్నాం. దానికి అది చెప్పడానికి నువ్వెవడువి అని మాట్లాడుతున్నారే తప్ప, చెప్పింది వాక్యానుసారమ కాదా అని ఆలోచించేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ లేదు అవతల. నేను ఎవరైనా ఎందుకు, నేను సాధారణ విశ్వాసిని, కానీ నేను చెప్పింది వాక్యానుసారంగా కరెక్టా కదా అంటే, వీళ్ళ వీళ్ళ ఆలోచనలో ఎంతసేపు, మా అయ్యగారులు దుర్బోధలు చెప్తారు పర్వాలేదు, మా అయ్యగారులు తప్పుడు నడవడి కలిగి ఉంటారు పర్వాలేదు, కానీ మీరు మాత్రం దాన్ని ప్రశ్నించకూడదు. ప్రశ్నించిన వాడిదే తప్పు, దుర్బోధ చేయడం తప్పు కాదు, కానీ దుర్బోధ ప్రశ్నించడము, ఇది దుర్బోధ కాదా అని అడగడము, వాక్యం ఇలా చెప్తుంటే దానికి భిన్నంగా ఇలా ఎలా బోధిస్తారని అడగడం తప్పు అనమాట. దుర్బోధ బోధించడం తప్పు కాదు వీళ్ళ దృష్టిలో, అందుకే భజన బ్యాచ్. ఓకే బ్రదర్, అదే బైబిల్ ప్రకారంగా చూస్తే తీర్పు తీర్చొద్దు అని చెప్పటం లేదు. మనం కొత్త నిబంధన ప్రకారంగా చూసుకున్నాం, యేసుక్రీస్తు మాటల ప్రకారం తీసుకుంటే తీర్పు తీర్చండి, ఎలాంటి తీర్పు, న్యాయమైన తీర్పు తీర్చమని చెప్తున్నారు. ఓకే బ్రదర్, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం బ్రదర్. ఇప్పుడు మీరు కానీ ఎవరైనా సరే మన సోదరులు
అబద్ధ బోధకులను కానీ లేదా అబద్ధ బోధనలు ఖండించినప్పుడు వాళ్ళకి వాళ్ళ యొక్క భజన బ్యాచ్ ఉంది కదా, ఆ విగ్రహ ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తి పూజ చేసి ఆ భజన బ్యాచ్ పెడుతున్న కామెంట్స్ ని ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, కామెంట్స్ ని ప్రశ్న రూపంగాను కామెంట్స్ రూపంగాను వాటికి మీరు స్పందించండి. దాదాపు ఒక 15 to 20 దాకా ఉంటాయి బ్రదర్. సో మొదటిగా ఏమైనా వాళ్ళు కామెంట్ పెడతారంటే, నీకు ఏ అర్హత ఉంది, నీకు ఎవరు అధికారం ఇచ్చారు, మా సేవకుడిని విమర్శించేంత స్థాయి నీకు ఉందా, అసలు నువ్వు మా అయ్యగారి పేరు చెప్పలగటానికి కూడా అర్హత లేనివాడివి అని కామెంట్ పెడుతున్నారు బ్రదర్. అంటే వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఒక అబద్ధ బోధకుని ఖండించడానికి ఒక అర్హత ఉండాలి, అధికారం ఉండాలి, స్థాయి ఉండాలి అన్నట్టుగా అడుగుతున్నారు. దీనిపైన మీ స్పందన తెలియచండి. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రదర్, ఇక్కడ ఒక బోధను పరిశీలించడము, దాని వాక్యపు వెలుగులో ఖండించడము లేదా దాని వాక్యపు వెలుగులో అది సరైనదా కాదా అనేది నిర్ధారించి చెప్పడం అనేది అర్హతకు సంబంధించిన విషయం కాదు, అది బాధ్యతకు సంబంధించిన విషయం. మొట్టమొదటిగా అది క్రైస్తవుడిగా నా బాధ్యత, ఎవరు బోధించినా సరే వీళ్ళు మర్చిపోయినంత మాత్రం నేను మర్చిపోవాలా నా బాధ్యతని? అవసరం లేదు. నేను ఒక సాధారణ క్రైస్తవుడిగా నాకు ఏ అర్హత లేదు, వాస్తవానికి నేను ఏ అర్హత సంపాదించుకోలేను దేవుని ఎదుట. ఎవరు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి మంచి క్రియల్ని బట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి డివోషన్స్ ని బట్టి, వాళ్ళు గంటల తరబడి ప్రార్థన చేస్తున్నంత మాత్రాన, గంటల తరబడి బైబుల్ చదువుతున్నంత మాత్రాన ఎలాంటి ప్రత్యేక అర్హతని దేవుని ఎదుట సంపాదించుకోలేరు. అయ్యగారి గురించి రాస్తున్నారు కదా, ఆయన దైవ లక్షణములన్నింటినీ సంపాదించుకున్నవారు అని రాసుకున్నారు దేవదాస్ అయ్యగారి గురించి. ఓకే, అలా ఏం చేసినా సరే ఎవరు దైవ లక్షణాలని సంపాదించుకోలేరు, ఎవరు ప్రత్యేక అర్హతలు దేవుని సన్నిధిలో పొందలేరు. అందరం కూడా కృపచేత రక్షింపబడినటువంటి పాపులం మాత్రం. కాబట్టి మనకి ఎలాంటి ప్రత్యేక అర్హతలు లేవు, కానీ దేవుని విషయంలో నమ్మకంగా ఉండడానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలో ప్రాముఖ్యమైనటువంటి ఒక బాధ్యత ఏంటి అని అంటే, దుర్బోధను అంటే దుర్బోధను ఖండించడం, బోధను పరిశీలించడం, అది దుర్బోధ అయితే దాన్ని ఖండించడం, దాన్ని తిరస్కరించడం, అది మన బాధ్యత. కాబట్టి బాధ్యతగా చేస్తున్నాను. అర్హత గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది ఫస్ట్ పాయింట్. రెండో దీంట్లోనే ఉన్నటువంటి ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, వీళ్ళ ఆలోచనలు ఏంటి అని అంటే, మా అయ్యగారు గంటలు ప్రార్థన చేసేవాళ్ళు, మా అయ్యగారు చాలా త్యాగం చేశాడు, చాలా సేవ చేశాడు, చాలా మందిని జనాన్ని పోగేసుకున్నాడు, వాళ్ళ దృష్టిలో అది ఆత్మల్ని రక్షించడం, చాలా మంది జనాన్ని పోగేసుకున్నాడు కాబట్టి ఆయన ఏం బోధించడానికైనా అర్హత సంపాదించేసుకున్నాడు. ఆయన ఏం బోధించినా మీరు ఇంకా అడగకూడదు, ఆయన చేసినట్టు మీరు చేయలేదు కదా, కాబట్టి ఆయనకు దుర్బోధ బోధించే లైసెన్స్ సంపాదించినటువంటి అర్హతలు మీకు లేవు కాబట్టి, ఆయన చాలా గొప్ప గొప్ప త్యాగాలు చేసి, గొప్ప గొప్ప సేవలు చేసి, చాలా గంటల తరబడి ప్రార్థన చేసి సంపాదించుకున్నటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో, దుర్బోధ బోధించవచ్చు అన్నటువంటి లైసెన్స్ ఏదైతే ఉందో, దాన్ని మీరు సవాల్ చేయకూడదు, దాన్ని మీరు ప్రశ్నించకూడదు అన్నటువంటి వైఖరి దీంట్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే, మీరు ఏమన్నా చేయండి, తలక్రిందులుండి తపస్సు చేయండి, ఏం చేసినా సరే, ఎలాంటి పుణ్యకార్యాలు చేసినా, ఎలాంటి నీతి కార్యాలు చేసినా, ఎలాంటి దైవ కార్యాలు చేసినా సరే, మీకు బైబిల్కి భిన్నమైనటువంటి బోధ బోధించేటటువంటి అర్హత ఎప్పుడూ రాదు. మీకు రాదు, మీ అయ్యగారులకి రాదు, ఎవరికి రాదు, నాకు కూడా రాదు, ఏ మనిషికి రాదు, ఆ అర్హత ఎవరికి లేదు. అందుకే వాక్యం భిన్నంగా ఎవరైనా బోధిస్తే దాన్ని ప్రశ్నిస్తున్నాం, మా బాధ్యతగా ప్రశ్నిస్తున్నాం, అర్హతగా కాదు. ఓకే బ్రదర్, ఇప్పుడు మరి అంటే ఈ ఇలా కామెంట్స్ పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క అజ్ఞానమే బయటపడుతుంది బ్రదర్. ఇప్పుడు ఒక అబద్ధ బోధన ఖండించడానికి కావాల్సిన అర్హత, అధికారం, స్థాయి ఏంటంటే వాక్య జ్ఞానం. సో వాక్యంతో ఖండించాలి. వాళ్ళు అర్హత, అధికారం, స్థాయి అంటున్నారంటే వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు, నువ్వు పెద్ద మినిస్ట్రీ ఉండాలి, నువ్వు లక్షల ఆత్మల్ని రక్షించి ఉండాలి, నువ్వు ఇన్ని గంటలు ప్రార్థనలో ఉండాలి, నువ్వు ఇన్ని ప్రసంగాలు చేసి ఉండాలి. సో వాళ్ళు నెంబర్ మెషర్మెంట్ వేసుకుంటున్నట్టు ఉంది. అంటే ఇలా మెషర్మెంట్ ఏమిటి ద్వారా వాళ్ళ వాక్యాన్ని పక్కన పెట్టి వేరే మార్గాన్ని ఎంచుకుంటుండ్రు వాళ్ళు ఖండించడానికి. అంటే ఇక్కడ వాక్యమే అర్హత అని మనం చెప్తున్నప్పుడు మన ఉద్దేశం ఏంటంటే, ఏది సత్య బోధాన్ని నిర్ధారించే అర్హత వాక్యానికి మాత్రమే ఉంది, మనకు కూడా కాదు. వాక్యం మనకు బాగా తెలుసు కాబట్టి మనం అర్హత సంపాదించుకున్నామని చెప్పట్లేదు. ఆ వాక్యపు బోధని బయటికి తీసుకొచ్చే ప్రయత్నమే మనం చేస్తున్నాం. నాకు చాలా వాక్యం తెలుసు కాబట్టి నేను మిగతా వాళ్ళకంటే గొప్పవాడిని, నేను చెప్పిన మాట అందరూ వినండి అన్నది కాదు ఇక్కడ ఉద్దేశం. నేను చెప్పింది వాక్యానుసారమ కాదా అనేది నిర్ధారించుకునే అవకాశం అందరికీ ఉంది ఓపెన్ గా. సో దాన్ని పరిశీలించాలి. ఇప్పుడు నేను చెప్పింది వాక్య సత్యమా, లేకపోతే అవతల అయ్యగారు చెప్పింది వాక్య సత్యమా అనేది వాక్యపు వెలుగులో పరిశీలించాలి. కానీ ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన చేసినటువంటి ప్రార్థనల్ని బట్టి,
ఆయన చేసిన సేవల్ని బట్టి, ఆయన పోగేసుకున్న జనాన్ని బట్టి, ఆయన బోధించిందంతా సత్యం అయిపోదు కదా వాక్యం దాన్ని ఖండిస్తే. చాలా సింపుల్ విషయం కదా. ఇప్పుడు మనం ఒక సందర్భాన్ని తీసుకున్నా కూడా మన పౌలు గారు పేతురుని గారు ఖండిస్తారు కదా గలాతీ 2:11 కూడా. అప్పుడు పేతురు గారు ఇలాంటి మాటలు అనలేదు, నీకు ఏ అర్హత ఉంది, నీకు ఏ స్థాయి ఉంది, ఏ అధికారం ఉందని చెప్పి. సో ఆయన ఖండించడం అలా అనకపోగా తర్వాత 2 పేతురు పత్రిక రాస్తున్నప్పుడు 3:15 నుండి పౌలు గురించి చాలా ఉన్నతమైనటువంటి మాటలు రాశాడు పేతురు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన అనేక సంగతులు రాశారు అని చెప్పి ఆయన రాసినటువంటి రచనల్ని లేఖనాలతో కలిపి, అంటే పేతురు మాట్లాడినటువంటి ఆ మాట ఆధారంగా పౌలు రాసినటువంటి పత్రికలన్నీ కూడా లేఖనాల్లో భాగమని మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈరోజు. సో ఆ పౌలు రాసినటువంటి మాటలు లేఖనాలు, ఆ దైవ జ్ఞానం చేత ఆయన రాశాడు అన్నటువంటి మాటలు, మన సహోదరుడైన పౌలు అని ఎంతో గౌరవంగా ఆప్యాయంగా అతన్ని సంబోధిస్తూ అక్కడ మాట్లాడడం మనం చూస్తాం. ఓకే బ్రదర్, మనము నెక్స్ట్ కామెంట్కి నెక్స్ట్ క్వశ్చన్ ముందు ఒక 2 పాయింట్స్ యాడ్ చేస్తాను వాళ్ళకి. ఇప్పుడు ఇందాక తీర్పు తీర్చొద్దు అనే విషయంలో కూడా వాళ్ళు తీర్పు ఏదైతే మనం తీర్చొద్దు అంటే వాళ్ళు తీర్చారు, అదేవిధంగా దేవుడు చూసుకుంటాడని మనకు చెప్పి వాళ్ళు స్పందిస్తున్నారు. సో వాళ్ళకి అర్హత లేదు చెప్పాలంటే, అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రశ్నకి ఈ కామెంట్కి కూడా మరి వీళ్ళకి ఏ అర్హత ఉంది, ఏ అధికారం ఉంది, ఏ స్థాయి ఉందని చెప్పి మనల్ని వాళ్ళు అడుగుతున్నారు. సేమ్లో అదికే వాళ్ళకి అప్లై చేస్తే మరి వాళ్ళు చెప్తారేమో నెక్స్ట్ వాళ్ళకి ఏ అర్హత ఉంది, ఏ స్థాయి ఉంది, ఏ అధికారం ఉందని చెప్పి ఫ్యూచర్ కామెంట్స్ లో మేబీ తెలియజేయచ్చు. సరే నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ క్వశ్చన్ అయిపోతున్నాము. మా బోధకుడు మా అయ్యగారు 1-2 పొరపాట్లు చేసి ఉండొచ్చు, అంత మాత్రాన ఆయన అబద్ధ బోధకుడు అయిపోతాడా, అంత మాత్రాన ఆయనని ఇలా బహిరంగంగా బహిర్గతం చేయటం ఎంతవరకు సబబు అని కూడా కామెంట్స్ పెడుతున్నారు కదా. అంటే బ్రదర్ ఇక్కడ పొరపాట్ల గురించి మాట్లాడలేదు మనం. మన అందరం కూడా అనేక విషయాల్లో పొరపాట్లు చేస్తాము అని వాక్యం చెప్తా ఉంది ఖచ్చితంగా. ఓకే, మనం పొరపాట్ల గురించి మాట్లాడలేదు ఇక్కడ. ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి బోధలు, అనేకమైనటువంటి దుర్బోధలు ఏవైతే ఉన్నాయో, మీరు ఇప్పుడు నేను ప్రత్యేకంగా దేవదాసాయి గారి గురించి మాట్లాడితే ఆయన చేసినటువంటి చాలా దుర్బోధల్ని నేను ప్రస్తావించి ఒక పుస్తకమే రాశాను, ఒక చిన్న బుక్లెట్ రాశాను. అందులో ప్రతిదీ కూడా ఎందుకు వాక్య విరుద్ధమైనదో నా కారణాలు కూడా చూపించాను వాక్యం నుండి. ఓకే, సో దుర్బోధల్ని ఖండించడానికి మనము ప్రతిదినము మన 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 జీవితంలో చేసేటటువంటి పొరపాట్లకి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. అంటే ఆ పొరపాట్లు చేస్తున్నారు కాబట్టి మనం బోధ గురించి కూడా మాట్లాడకూడదు అన్నది స్టాండ్ కాదు ఇక్కడ డెఫినెట్లీ. అంటే మన అందరం కూడా అనేక విషయాల్లో పొరపాటు చేస్తున్నామని వాక్యం చెప్తుంది. అట్ ద సేమ్ టైం దుర్బోధకుల్ని ఖండించి ఆ అపోస్తలు కాకయ్య తమను తాము అపోస్తలుగా చెప్పుకున్నటువంటి వారిని అబద్ధికులుగా కనుగొన్నందుకు అలాంటి వారిని అభినందిస్తుంది కూడా వాక్యం. మరి అందరూ పొరపాట్లు చేస్తారు అది కాదు ఇక్కడ పాయింట్, కానీ దుర్బోధలు అందరూ చేస్తున్నారా? అందరూ దుర్బోధకులా? అందరూ అబద్ధ ప్రవక్తలా? కాదు కదా. అందరూ అబద్ధ ప్రవచనాలు చెప్పట్లేదు, అందరూ కూడా దేవుని నామంలో దుర్బోధలు చేయట్లేదు కదా. దుర్బోధలు చేసే వాళ్ళని ఖండిస్తున్నాం ఇక్కడ. సో దుర్బోధని ఖచ్చితంగా ఖండిస్తాం, ఎవరు చేసినా సరే దాన్ని ఖండిస్తాం. అది 1-2 అన్నది కాదు, ఒక దుర్బోధ అయినా సరే ఒక వ్యక్తిని తప్పుదోవ పట్టిస్తుంది. ఉదాహరణకి మరణం తర్వాత రక్షణ పొందే అవకాశం ఉంది, సువార్త వినే అవకాశం ఉంది అన్నది ఎంత డిస్ట్రక్టివ్ టీచింగ్ అనేది మీరు ఆలోచించండి ఒకసారి, ఎంత నాశనకరమైనటువంటి బోధ అది. ఈరోజు నేను దయ్యం దాకా బ్రతికి చచ్చిపోయిన తర్వాత కూడా పాతాళంలో ఎవరో నాకు సువార్త చెప్తారు అక్కడ మారితే సరిపోదా? ఈరోజు ఎందుకు నేను పట్టించుకోవాలి సువార్తని? నాకు ఎలాగో తర్వాత మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వబడుతుంది కదా పాతాళంలో. దేవుని న్యాయానికి వ్యతిరేకంగా సాతానుకు రక్షణ కలగాలి, నరకం రద్దు చేయబడాలి అని ప్రార్థన చేసినటువంటి సేవకుడిన దేవదాసయ్య గారు. ఉదాహరణగా తీసుకున్నారు. సో ఇప్పుడు అంటే అదొక ఉదాహరణ దుర్బోధకి. ఇంకొక విషయం కదా, వీళ్ళ దుర్బోధలను ఎందుకు ఖండించాలంటే వీళ్ళు దుర్బోధలు చేయడం మాత్రమే కాకుండా దేవుని ప్రత్యక్షత ద్వారా వీళ్ళు బోధించే వాళ్ళని చెప్పుకున్నారు. సో ఇక్కడ నింద ఎవరి మీద పడుతుంది వాళ్ళు చేసినటువంటి బోధలకి? వాళ్ళు సొంతంగా బోధించట్లేదు, ప్రత్యక్షత ద్వారా. ఆయన బోధించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఆయన దగ్గర కూర్చునుండి చెవులో చెప్పేవారంట. ప్రభు చెప్పే మాటలు సరిగ్గా వినడం కోసం అప్పుడప్పుడు ఇలా చెవులు ఆక్కునేవారంట ఆయన. సో చాలా క్లియర్ గా ప్రభు దగ్గర నుండి విని మనకు ప్రకటించినటువంటి బోధలు అంత దుర్బోధలు అయితే దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? అయ్యగారు కాదు, ప్రభువులు తీసుకోవాలి బాధ్యత. సో దాన్ని మనం ప్రశ్నించకూడదా? 1-2 కదా అని చెప్పి దాన్ని విడిచిపెట్టేయాలి మనం. అంటే ప్రభు ఏ మాట్లాడితే నేరుగా 1-2 పొరపాట్లు ఆయన చేస్తాడా?
యేసుక్రీస్తు ప్రభు నేరుగా బోధిస్తే అందులో ఒకటి రెండు పొరపాట్లు, సరే ఒక్క పొరపాటైనా మనం చూపించగలమా యేసు ప్రభు మాటల్లో? నేరుగా యేసు ప్రభు బోధిస్తా ఉంటే ఇతనే ప్రకటిస్తా ఉంటే దాంట్లో తప్పులు ఎలా ఉంటాయి? అంటే దుర్బోధకులు అందరిని కూడా మనం చూసేటటువంటి ఒక విషయం ఏంటంటే వాళ్ళకి నేరుగా ప్రత్యక్షతలు వస్తాయని చెప్పుకుంటారు ఎప్పుడు కూడా. ఎందుకు ఇలా బోధిస్తున్నావు, బైబిల్లో ఇలా ఉంది కదా అంటే కాదు నాకు దేవుడు చెప్పాడు అంటారు. ఇక దేవుడు చెప్పాడంటే దానికి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంటే లేదు కదా. దేవుడు చెప్పేసిన తర్వాత ఇంకా మనం వాదించడానికి అవకాశం లేదని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ప్రతిదీ వాళ్ళు చేసేటటువంటి ప్రతి బోధ వారికి దేవుడు చెప్పేది. చాలా మంది దుర్బోధకుల విషయంలో మనం చూస్తాం అది. ఓకే బ్రదర్, ఈ నెక్స్ట్ ఈ విగ్రహారాధన చేసి భజన బ్యాచ్ నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు పాపులారిటీ కోసము మనీ కోసం పెద్ద పెద్ద సేవకులను విమర్శిస్తున్నారు, ఇది చాలా మంది ఫేస్ చేస్తారు బ్రదర్. ఎవరైనా సరే ఇలా వాక్యం ఖండించినప్పుడు ఇలా పెడుతూ ఉంటారు కామెంట్స్ ఎక్కువ వాళ్ళ భజన బ్యాచ్ పాపులారిటీ కోసము మనీ కోసం మనం విమర్శిస్తున్నామంట వాళ్ళు. బ్రదర్ నేను ఈ పరిచర్య చాలా కాలంగా చేస్తా వచ్చాను. నా అనుభవంలో నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే నేను జనరల్ గా మాట్లాడుతున్నప్పుడు లేకపోతే మతోన్మాదులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు నాకు మంచి స్పందన వస్తుంది క్రైస్తవుల్లో నుండి. కానీ ఎప్పుడైతే నేను అబద్ధ బోధకుల్ని, లోపల ఉన్నటువంటి అబద్ధ బోధకుల్ని ఖండించి మాట్లాడతానో, ఎవరైతే అప్పటి వరకు నాతో ఉన్నారో, ఎవరైతే అప్పటి వరకు నాతో కలిసి పరిచయం చేయడానికి ఇష్టపడ్డారో, ఎవరైతే నన్ను అభినందిస్తూ వచ్చారో, వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు అంటే వాళ్ళందరూ నాకు వ్యతిరేకం అయిపోవడం, నాకు అప్పటి వరకు చాలా మంచి స్నేహితులుగా ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా శత్రువులుగా ప్రవర్తించడం అలాంటివి నా అనుభవంలో చూశాను నేను. అయినా ఈ పరిచర్య కొనసాగిస్తున్నాను, నన్ను బండ బూతులు తిట్టడం నేను చూశాను. ఓకే, నా వ్యక్తిగత విషయాలని బట్టి నన్ను తిట్టడము దూషించడం నేను నేను నా అనుభవంలో చూశాను. ఓకే, ఇలాంటి పాపులారిటీయా వీళ్ళు మాట్లాడేది? ఇది పాపులారిటీ అంటారా దీన్ని? అది ఎవరైనా కావాలని కోరుకుంటారా? అదేమైనా సరదానా ఎవరికైనా తిట్టించుకోవడము, బెదిరింపులకు లోన్ అవ్వటము, స్నేహితులు దూరం అవటము, అప్పటి వరకు ఉన్నటువంటి ఆహ్వానాలు అవకాశాలు కోల్పోవటము, చాలా సంఘాల్లో దుర్బోధకుడిగా ఎంచబడి వాళ్ళని పిలవకపోవడము, చాలా ప్లాట్ఫామ్స్ నేను నష్టపోవడము, ఇవన్నీ కూడా నా అనుభవాల్లో ఉన్నాయి. అయినప్పటికీ నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను? ఇది పాపులారిటీయా కాదు. నన్ను దేవుడు అందరూ ఏం వినాలనుకుంటున్నారో అదే బోధించు, మృదువైన మాటలు చెప్పు అని చెప్పి నాకు పరిచయం నేర్పించలేదు వాక్యంలో. వాక్యం ఏం చెప్తుందో దానికే నమ్మకంగా నిలబడమని చెప్తుంది, దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది, దాన్ని చెల్లించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి నేను బోధిస్తున్నాను. అది పాపులారిటీ అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అజ్ఞానమే తప్ప దాన్ని మనం ఏం చేయలేము. సరే, ఆ విషయం అలా వచ్చండి. వాదన కోసం నేను పాపులారిటీ కోసమే చేస్తున్నాను, నాకు చాలా మంది డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నాను అని అనుకుందామండి కాసేపు. పాయింట్ అది కాదు. నేను చెప్తున్నటువంటి విషయాల్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అన్నది పాయింట్ కదా. చెప్తున్నది అబద్ధం అయితే దాన్ని నిరూపించమని అడుగుతున్నాను నేను. నేను చెప్పే సత్యాన్ని పక్కన పెట్టేసి అది సత్యమైనప్పటికీ కూడా దాని విషయంలో స్పందించలేక మీరు నా ఉద్దేశాన్ని ప్రశ్నిస్తారంటే మీరు పాపులారిటీ కోసం అది ఇది అంటే దానివల్ల మీ సమస్య పోతుందా? నేను ఇప్పుడు ఉదాహరణకి దేవదాసాయి గారు తప్పుడు బోధలు చేశారని అన్నాను, ఆయన ఎందుకు శాపగ్రస్తుడు కాదు అని ప్రశ్నించాను, అది నేను పాపులారిటీ కోసమే చేశాను అనుకుందాం కాసేపు. అంత మాత్రాన మీ సమస్య పోయిందా? అంటే అంత మాత్రాన ఆ ప్రశ్నకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఆయన నిజంగా బోధించింది దుర్బోధ కాదా? దానికి ఆధారాలు చూపించాను కదా, దాంతో ఏం చేసుకుంటారు? నేను చేసినటువంటి ఆరోపణలకి మీరు సమాధానం చెప్పుకుంటే మీకు ఇంకా పాపులారిటీ వస్తుంది, ఇంకా మంచి మంచి అవకాశాలు మీకు వస్తాయి. ఎందుకంటే ఆ అయ్యగారిని కాపాడడానికి వచ్చారు కాబట్టి బైబిల్ మిషన్ వాళ్ళందరూ మిమ్మల్ని ఎత్తుకొని మోస్తారు చక్కగా. సో ఎందుకు చేయట్లేదు ఆ పని? మరి సమాధానం చెప్పొచ్చు కదా, పాపులారిటీ కావాలనుకున్న వాళ్ళు ఎందుకు చేయట్లేదు? అంటే మాకు పాపులారిటీ కావాలి కావాలని ఆరోపించేటటువంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మాకు పాపులారిటీ రావట్లేదు దీనివల్ల. దీనివల్ల నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది మా పరిచర్య మీద కానీ, మా వ్యక్తిగత ఇమేజ్ పైన కానీ, అప్పటి వరకు ఉన్నటువంటి మంచి రెప్యుటేషన్ కూడా పోగొట్టుకునేటటువంటి ప్రమాదానికి లోనై కూడా మేము ఇది చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? అది మాకు ఇవ్వబడిన బాధ్యత అంతే. వాక్య ప్రకారం ప్రతి విశ్వాసికి ఇవ్వబడినటువంటి బాధ్యత. ఓకే, సో అది కేవలం ఒక వ్యక్తిగత ఆరోపణ మాత్రమే. ఇప్పుడు అదే మతోన్మాదులకి మనము స్పందించినప్పుడు వాళ్ళు ఈ మాటలు అనటం లేదు, మీరు పాపులారిటీ కోసం చేస్తున్నారు, మనీ కోసం చేస్తున్నారు అని. కానీ వాళ్ళు ఎవరినైతే గొప్పగా ఎత్తిని పెట్టుకుని పూజ చేస్తున్నారో అయ్యే గారిని అన్నప్పుడు వాళ్ళు ఇలాంటి ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఇక నెక్స్ట్ మనీ అంటే వాక్య విషయంలో నమ్మకత్వాన్ని చూపించాలి అన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టి
మతోన్మాదులు వాక్యాన్ని తప్పుగా చిత్రీకరిస్తే దాన్ని మనం ఖండించాలి, లోపల ఉన్న వాళ్ళు వాక్యాన్ని తప్పుగా ఎంత చిత్రీకరించినా మనం దాన్ని మనం సమర్థించాలి అన్నటువంటి వైఖరి ఏదైతే ఉందో, ఈ ద్వంద్వ వైఖరి క్రైస్తవాన్ని పూర్తిగా పాడు చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. బ్రదర్ ఏంటంటే నా ఇంటెన్షన్ కూడా అదే. ఇప్పుడు మతోన్మాదులు అనేది మందకి బయట ఉన్న తోడేళ్ళు, ఈ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు మంద లోపల ఉన్న తోడేళ్ళు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు. సో మనం ప్రాధాన్యత ఎక్కువ ఎవరికి ఇవ్వాలంటే వీళ్ళకే. సంఘానికి నష్టం ఎవరి ద్వారా అంటే వాళ్ళ ద్వారా కంటే వీళ్ళ ద్వారా ఎక్కువ ఉంది. ఇక నెక్స్ట్ మనీ కోసం అంటున్నారు బ్రదర్. ఇప్పుడు నా ఛానల్ ఉంది స్పిరిచువల్ ట్రూత్, మీ ఇట బోధ, మన ఇద్దరు ఛానల్లో మానిటైజేషన్ చేయలేదు, మనకి యూట్యూబ్ ద్వారా ఒక్క పైసా రాదు. ఇకపోతే మనము అకౌంట్ నెంబర్లు ఏమైనా ఇచ్చిపోయినా అడిగాము, ఎక్కడైనా లేదు. ఇక మనకి మనకి ఏమైనా కానుకలు ఏమైనా వస్తున్నాయా? ఈ అకౌంట్ నెంబర్ చెప్పుకుని అడుక్కునే కార్పొరేట్ బోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమనండి. మీరు మీరు ఫండింగ్ కోసం చేస్తున్నారని నేరుగా ఆధారం కూడా అక్కడే కనబడుతూ ఉంటుంది, స్క్రోలింగ్ అవుతా ఉంటది, అప్పుడు పెట్టమనండి కామెంట్ మీరు ఫండింగ్ కోసం చేస్తున్నారని. మన దగ్గర ఎప్పుడైనా చూసారా స్క్రోలింగ్, అకౌంట్ నెంబర్ స్క్రోలింగ్ ఎప్పుడైనా చూసారా? ఒక పైసా ఎవరైనా అడిగిన దాఖలాలు ఉన్నాయా? అదేంటి అసలు ఈ భజన బ్యాచ్ కి అంత అవగాహన లేదేమో. మానిటైజేషన్ ఉంటేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఇది ఫ్రీ సర్వీస్, ఇది ఫ్రీ ఛానల్, అదేంటి నాన్ ప్రాఫిట్ కింద ఉంది మన ఛానల్ అన్నటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియదు అనుకుంటా నాకు తెలిసి. లేదు తెలిసినా కూడా ఏదో మన పైన బురద చల్లాలని కూడా అలా పెడుతూ ఉంటారు. ఒకటి ఎంత వస్తే అంత మాట్లాడడం అంతే, దాని వెనకాల ఉన్నటువంటి ఏ అంటే అసలు వీళ్ళకి టెక్నికల్ గా అసలు సోషల్ మీడియాలో ఎర్నింగ్ ఎట్లా చేస్తారు, ఫండింగ్ ఎట్లా వస్తుంది, ఎలా ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అన్నటువంటి విషయాలు అంటే సింపుల్ గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, వాళ్ళు మన వీడియో ప్లే చేసేటప్పుడు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఏమైనా వస్తుందా? వీడియోకి ముందు, వీడియోకి మధ్యలో, వీడియో తర్వాత అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా కొందరు కొందరి యూట్యూబ్ ఛానల్స్ లో. అది మోనిటైజ్డ్ ఛానల్, అది మోనిటైజ్డ్ ఛానల్. మన దగ్గర యాడ్స్ ఏమైనా ప్లే అవుతున్నాయి? మనది నాన్ మోనిటైజేషన్ లేనటువంటి నాన్ ప్రాఫిట్ ఛానల్ మనది, కేవలం సర్వీస్ కోసం మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్, ఎడ్యుకేటివ్ పర్పసెస్ కి మాత్రమే చేస్తున్నటువంటి ఛానల్ మనది. ఇందులో డబ్బులు రావటం అంటే మీకు వ్యూవర్స్ పెరిగితే మీకు డబ్బులు వస్తాయని మాట్లాడుతూ ఉంటారు. ఓ మాట వాళ్ళ అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే తప్ప ఇంకేం లేదు దాంట్లో. ఒక పెద్ద ఆయన నాకు వీడియో చేసిన ఆయన కూడా ఆ మాట అన్నారు. మరి ఆయన విషయంలో అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ కాలానికి సంబంధించింది కాదు కదా ఈ సోషల్ మీడియా అనేది. ఆయన తెలియకుండా ఏదో అన్నారులే అనుకో. ఈ రోజు మిగతా వాళ్ళు కూడా అది మాట్లాడటము, చాటింగ్లు చేస్తున్న వాళ్ళు కూడా, కామెంట్ బాక్స్ లో మాట్లాడుతున్న వాళ్ళు కూడా అది చెప్పడం అనేది నిజంగా కావాల్సిన ఉద్దేశపూర్వకంగా అంటున్నారు. అది చాలా సిల్లీగా, చాలా సీప్ కూడా అనిపిస్తుంది. ఇంకొకటి బెదర్, వీళ్ళు ఈ భజన బ్యాచ్ మనల్ని తీర్పు తీర్చొద్దా అంటూ ఇప్పుడు అన్యాయపు తీర్పు మనల్ని తీరుస్తుండ్రు. ఇప్పుడు మనీ కోసం, పాపులారిటీ కోసం చేస్తున్నారన్నారు. ఇంకొకటి మన మనీ కోసం చేయలేదు, తేలిపోయిన వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేవు. వాళ్ళు అలా అంటున్నారంటే అన్యాయం, దేవుని తీర్పు వాళ్ళు గురి అయినట్టే కదా, వాళ్ళు అన్యాయపు ఆరోపణ చేస్తున్నట్టే కదా. అన్యాయపు తీర్పు తీర్చున్నారు, ఎవరి మీద అయినా కూడా అన్యాయపు తీర్పు తీర్చకూడదు. మీకు మీరు ఒక మాట అంటే దానికి నిలబడడానికి మీ దగ్గర ఆధారం ఉండాలి. ఇంకొకటి పాపులారిటీ అంటున్నారు కదా, ఈ పాపులారిటీ కోసం అని అనటంలోనే వాళ్ళు ఆధ్యాత్మిక బుద్ధిహీనులని అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు పాపులారిటీ చూస్తుందా? పాపులారిటీ అనేది లోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైన దానికి పాపులారిటీ ఉంటుంది అసలు. అంటే వీళ్ళ అయ్యగారులు, వీళ్ళ పెద్దవాళ్ళు అందరూ కూడా పాపులారిటీ చూసారు, అందుకే జనాన్ని పోగేసుకోవడం మీద ఫోకస్ ఉంచారు ఇప్పుడు కూడా. అందుకే క్రైస్తవంలో, అందుకే బ్రదర్ ఇప్పుడు కూడా వాళ్ళ హీరోస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ స్టార్లు, వాళ్ళ సూపర్ స్టార్లు, వాళ్ళ మెగా స్టార్లు, వాళ్ళ పవర్ స్టార్లు ఎవరైతే ఉన్నారో క్రైస్తవం లోపల, నేను మూవీ యాక్టర్స్ గురించి చెప్పట్లేదు, లోపల ఉన్న యాక్టర్స్ గురించి, చర్చ్ లోపల ఉన్న యాక్టర్స్ గురించి చెప్తున్నాను. ఈ స్టార్ ప్రీచర్స్ వాళ్ళు ఎప్పుడైనా క్రైస్తవంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని సరిచేయడానికి, దాని నుంచి క్రైస్తవాన్ని బయటికి తీసుకురావడానికి ఎప్పుడైనా పోరాడారా? క్రైస్తవ సంఘం లోపల కులం ఉంది, దాన్ని ఖండిస్తూ వీళ్ళు మాట్లాడతారా ఎప్పుడైనా? క్రైస్తవ సంఘం లోపల ఈరోజు కూడా నేను క్రైస్తవుని అని చెప్పుకునే పరిస్థితిలో చాలా మంది లేరు. వాళ్ళ సర్టిఫికేట్ ప్రకారం వాళ్ళు ఇప్పటికీ హిందూవే. దాన్ని ప్రశ్నించిన వాళ్ళు, దానికోసం స్టాండ్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో అంటే వీళ్ళు అవన్నీ మాట్లాడరు ఎందుకు? వాళ్ళ పాపులారిటీ పోతుంది అలా మాట్లాడితే, వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాదరణ పోతారు వాళ్ళు. ఓకే, కానీ మనము అవి చూడట్లేదు. మనము కేవలం సంఘక్షేమాభివృద్ధి మాత్రమే ఆలోచిస్తున్నాం. సంఘక్షేమాభివృద్ధి కొరకు
సత్యం మాత్రమే బోధిస్తే సరిపోదు, దురాచారాలు ఏవైతే ఉన్నాయో, దుర్బోధలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఖచ్చితంగా ఖండించడం అవసరం వాక్య పూర్వకంలో. కాబట్టి ఆ రెండు చేస్తాం, మన పాపులారిటీ గురించి మనం పట్టించుకో, మనకు అవసరం లేదు. ఓకే బ్రదర్, ఈ వ్యక్తి పూజ చేస్తూ విగ్రహ ఆరాధన చేస్తున్న ఈ భజన బ్యాచ్ చేసేటటువంటి నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ క్వశ్చన్ పోతున్నా బ్రదర్. ఏంటంటే, మా అయ్యగారు వందల వందల ఆత్మల్ని వేల ఆత్మలను రక్షణ నడి నడిపించారు, మరి మీరు ఎన్ని ఆత్మలను రక్షణ నడి నడిపించారు అని కామెంట్ చేస్తున్నారు బ్రదర్. అంటే ఇప్పుడు నేను కూడా బ్రదర్ యేసు ప్రభుకి కూడా ప్రార్థన చేయండి అని పిలిస్తే చాలా మంది వస్తారు బ్రదర్ నా పరిచయంలోకి. ఓకే, అలాగే యేసు ప్రభు కేవలం స్వస్థతలు ఇచ్చేవాడిగా, యేసుక్రీస్తు ప్రభు కేవలం అవసరతలు తీర్చేటటువంటి వాడిగా, కేవలం మంచి ఈవుల్ని మాత్రమే ఇవ్వడానికి వచ్చినటువంటి శాంటాక్లాస్గా నేను యేసుక్రీస్తు ప్రభుని ఒకవేళ చిత్రీకరించి మాట్లాడితే నేను కూడా చాలా సక్సెస్ఫుల్ పరిచయం చేసి చాలా మందిని పోగేసుకోవచ్చు. చాలా మంది వచ్చినంత మాత్రాన అన్ని ఆత్మల్ని నేను రక్షించేశానని కాదు, ఎందుకంటే మీరు ఈవెన్ కల్ట్స్ లో చూడండి, అవాంతర శాఖలలో చూడండి, రోమన్ కెథోలిసిజం హిస్టారికలీ ఎంతమందిని ప్రభావితం చేస్తుందో మీరు ఆలోచిస్తే, రోమన్ కెథోలిసిజం లో ఉన్నంత జనం ఎక్కడా లేరు కదండి ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే. అంటే రోమన్ కేథలిక్ సంఘం చాలా గొప్ప పరిచయం చేసేసిందని అనుకోవాలి మనం. బిల్లీ గ్రాహం గారితో ఏకీభవిస్తూ మనము పోప్ చాలా గ్రేటెస్ట్ ఇవాంజలిస్ట్ ఇన్ ద వరల్డ్, ఆయనే చాలా గొప్ప సవార్థికుడు అని పోప్ కి మనం బిరుదు ఇవ్వాలా? కాదు. వాస్తవానికి యేసు ప్రభు ఏమన్నాడు, మీరు సముద్రాన్ని భూమిని చుట్టి వస్తారు మీకు ఒకరిని శిష్యుడిగా మీరు మార్చడానికి, కానీ వారిని మీకు శిష్యులుగా చేసుకున్న తర్వాత మీకంటే రెండంతలు నరక పాత్రులుగా అవుతారు వాళ్ళు అంటున్నారు. ఎందుకు? మీ దగ్గర అన్ని దుర్బోధలు ఉన్నాయి, ఆ దుర్బోధలు నేర్పిస్తారు వాళ్ళకి, మీకు మీకు శిష్యులుగా వారిని తయారు చేస్తారు. వాళ్ళు మీకంటే మరీ బుధులు తయారవుతారు, మీరు బోధించిన దానికంటే రెండంతలు ఎక్కువ జీల్ ఉంటుంది వాళ్ళకి. మా అయ్యగారు బోధించిన బోధ, మా అయ్యగారు బోధించిన బోధ అని చెప్పి దాన్ని ఇంకా పట్టుకుని వేలాడుతూ మీకంటే రెండంతలు నరకపాత్రులు వాళ్ళు అవుతారండి. ఆ జనాన్ని చూపించి ఇదిగో మేము ఇన్ని ఆత్మల్ని రక్షించాం, మీరెంత మందిని రక్షించామంటే అలాంటి రక్షణలోనికి మేము ఎవరిని నడిపించాలనుకోవట్లేదు. కానీ ఈ తప్పుద్రోవ పట్టినటువంటి జనం ఎవరైతే ఉన్నారు, తప్పుడు సువార్త ద్వారా, ఈ అయ్యగారులు బోధించినటువంటి దుర్బోధల ద్వారా, తప్పుద్రోవ పట్టించినటువంటి సంస్థల్లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళలో నుండి కూడా కనీసం ఒక్క ఆత్మనైనా మేము సత్యం వైపుకి నడిపించగలమేమో, ఈ విషయాలు విని వారిలో కొందరైనా ఆలోచిస్తారేమో అసలు సత్యం ఏంటి, వాక్యం ఏం బోధిస్తుంది అన్నటువంటి విషయాలు కొందరైనా ఆలోచిస్తారేమో అన్నటువంటి ఉద్దేశంతో మనం ఈ పరిచర్య చేస్తున్నాం. అంతేగాని వీళ్ళతో మనకు పోటీ ఏంటండి? అసలు వీళ్ళు చేసేది రక్షణ సువార్త పరిచర్యే కాదు, వీళ్ళతో మనం పోటీ పడాల్సినటువంటి అవసరమే లేదు. వీళ్ళు దుర్బోధ వైపుకి ప్రజలను నడిపిస్తూ ఉన్నారు, నాశనం వైపుకి ప్రజలను నడిపిస్తూ ఉన్నారు. ఓకే బ్రదర్, ఇప్పుడు ఒక ఒక క్రైస్తవుడు ఒకళ్ళని రక్షించిన, 100 మందిని రక్షించిన, 10,000 మంది రక్షించిన, 100,000 మంది రక్షించిన ఘనత మనిషికి చెందదు బ్రదర్, ఆ విశ్వాసికి చెందదు, దేవుడికే చెందుతుంది. ఎందుకంటే సమస్త మహిమ ఘనత దేవునికే చెందుతుంది కాబట్టి ఆ దేవుడు ఆ వ్యక్తిని ద్వారా ఎంతమంది రక్షించబడాలని నిర్ణయించి అంతమంది రక్షించుకుంటాడు. ఈ ఘనత దేవుడికే కానీ ఇంకా మనిషికి ఏముంటుంది, సేవకుడికి ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ. అంటే దేవుడు నన్ను ఒక మాధ్యమంగా వాడుకుని ఎంతమంది విషయంలో నేను రక్షణ సంబంధమైనటువంటి నడిపింపు నా ద్వారా కొంతమందికి రావాలని దేవుడు ఉద్దేశించాడో అది ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుతుంది, అంతమేరకు ఆయన నన్ను వాడుకుంటాడు. అంతేగాని ఒకరితో ఒకరు పోటీ పడి నీకంటే ఎక్కువ నేను రక్షిస్తాను, నీకంటే ఎక్కువ నేను రక్షిస్తాను అని రక్షించడం కాదు. మనం రక్షకులం కాదు, మనం కేవలం రక్షణ సువార్తను తెలియజేసేటటువంటి మాధ్యమాలు మాత్రమే. మన రక్షణ సువార్త విని మారు మనసు పొందే ఆ సువార్త ఆధారంగా వారు మారు మనసు పొందేలా చేసే కార్యం చేసేటటువంటి పని దేవుడు మాత్రమే చేయగలడు వాళ్ళ అంతరంగంలో. సో దేవుడు రక్షకుడు అన్నటువంటి అవగాహనతో దేవుడు మనం చేసేటటువంటి పనిని దీవించి ఆయన ఎవరినైతే రక్షణ వైపుకి నడిపించాలనుకుంటున్నాడో వారిని ప్రభావితం చేస్తాడన్నటువంటి అవగాహనతో మనం ముందుకెళ్తాం. ఆ క్రెడిట్ ఎప్పుడు మనం తీసుకోము, కానీ మన పరిచర్య ద్వారా చాలా మంది సత్యంలోనికి రావాలన్నటువంటి కోరికతో మాత్రమే మనం చేస్తాం. అంటే దేవుడు దీన్ని అలా దీవించాలని అలా వాడుకోవాలన్నటువంటి కోరిక ఖచ్చితంగా ఉంది మనకి. బట్ అలా అలా ఎవరైనా సత్యం వైపు వస్తే, అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది బెనిఫిట్ అయ్యి బ్రదర్ మీరు అలా చెప్పడం ద్వారా మేము ఖచ్చితంగా చాలా విషయాలు తెలుసుకున్నాం, మేము దుర్బోధన నుంచి బయటకు వచ్చామని చెప్పుకున్నటువంటి వాళ్ళు, వ్యక్తిగతంగా మేము దేవుడు మాకు అవకాశం ఇచ్చిన కొలది దుర్బోధనల నుంచి బయటికి చాలా మందిని నడిపించినటువంటి అనుభవాలు మాకు ఉన్నాయి. కానీ వాటిల్లో మాకు కాదు క్రెడిట్, మాకు కాదు మహిమ, దేవునికి మాత్రమే మహిమ. ఎందుకంటే అక్కడ కార్యం చేసింది దేవుడే. సాధారణంగా నన్ను వాడుకోకపోతే ఒక గాడిదని వాడుకుంటాడు, అది కాదు. అయితే నాకు నేను నాకు అనేకులను శిష్యులుగా చేయాలన్నది నా పరిచర్య కాదు,
యేసుక్రీస్తు ప్రభుకి వారిని శిష్యులుగా చేయాలి, వారి వాక్యానికి నమ్మకంగా ఉండేటట్టుగా వారిని ప్రేరేపించాలి, వారిని నడిపించాలి. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్య. అలాగే సువార్త చేయడం అని అంటే అన్నిల్లో నుంచి సువార్త చేసి నడిపించడం మాత్రమే అని అనుకుంటున్నారు. ఇంకోటి ఎంతమందిని మీరు రక్షించారు అని అంటే అన్నిలకు వెళ్ళి హిందువులకి ముస్లింలకి సువార్త చెప్పడం అని అనుకుంటున్నారు. అది మాత్రమే కాదు, క్రైస్తవులకే ఎక్కువ సువార్త చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. క్రైస్తవులే చాలా దుర్బోధ ప్రభావంలో, అసలు ఇది అసలు క్రైస్తవమేనా అని మనం ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితిలో అంత ఘోరమైనటువంటి దుర్బోధల్లో కొంతమంది కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళకి మన సత్యం, వాళ్ళకి సత్యం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళని సువార్త వైపుకి నడిపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది కూడా సువార్త పరిచయంలో భాగమే. కాబట్టి లోపల నుండి మేము రక్షింపబడ్డాం అనుకున్నటువంటి వారికి మేము సువార్త చేస్తున్నాం. కేవలం అన్నిటికి మాత్రమే చేయట్లేదు, దాంతో మాత్రమే పరిచర్యని పరిమితం చేసుకోవట్లేదు. ఓకే, ఒక చిన్న మాట యాడ్ చేస్తాను కదా, దాని గురించి కామెంట్ చేయండి. ఇప్పుడు నన్ను అడిగితే ఈ 2000 సంవత్సరాలలో ఇప్పుడు నేడున్న క్రైస్తవ సంఘము సంఘ సంస్కరణ సంఘంలో సంస్కరణ జరగవలసిన ఆవశ్యకత చాలా ఉందని నేను అంటాను బ్రదర్, మీరేమంటారు? ఖచ్చితంగా సంఘ సంస్కరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. మనం ఒక్క వ్యక్తిని మాత్రమే నేను టార్గెట్ చేసి మాట్లాడితే నేను ఏదో వ్యక్తిగత ద్వేషం పెట్టుకుని దూషణ చేయడం కోసమో చేస్తానని అనుకోవచ్చు. కానీ ఎక్కడ సంస్కరణ అవసరమో ఐడెంటిఫై చేసి దాన్ని మాట్లాడుతున్నాము అని అంటే ఖచ్చితంగా ఈ సమస్య ప్రతి చోట ఉంది, కానీ సంస్కరించుకోవాల్సినటువంటి ఏరియాస్ వేరువేరుగా ఉన్నాయి, అంటే సంస్కరించుకోవాల్సినటువంటి అంశాలు వేరువేరుగా ఉన్నాయి ఒక్కొక్కరికి. సో ఏ గుంపు వారి గురించి మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడతాం మనం అంతే. అది నేను వెళ్తున్నటువంటి స్థానిక సంఘంలో ఉన్నటువంటి సమస్య కూడా కావచ్చు. కాకపోతే నాకున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటి అంటే దేవుడు నన్ను ఎలాంటి స్థానిక సంఘంలో ఉంచాడు అని అంటే అక్కడ ఏదైనా వాక్య విరుద్ధంగా జరుగుతుంది అన్నది తెలిస్తే నేను బయటికి వచ్చి వాళ్ళ మీద ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు నమ్మకంగా అప్పుడే సరిదిద్దుకునేటటువంటి వైఖరి కలిగి ఉన్నారు, వాళ్ళు సరి చేసుకునేటటువంటి మనసు వాళ్ళకు ఉంది. అలాంటి సరి చేసుకునేటటువంటి మనసు అన్ని సంఘాలకు ఉంటే వేరే డినామినేషన్లకు చెందినటువంటి వాళ్ళు, ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చి బైబిల్ మిషన్ వాళ్ళని సరి చేయాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. బైబిల్ మిషన్ వాళ్ళే నమ్మకంగా వాళ్ళని వాళ్ళు వాక్యపు వెలుగులో పరిశీలించుకొని సరి చేసుకుని ఉంటే మనం చేయాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. వాళ్ళు అలా చేయట్లేదు కాబట్టి మనం చేయాల్సి వస్తుంది. కానీ సంస్కరణ సంఘస్థుల వల్లే చేసి ఉంటే ఇలా వచ్చింది అది కాదు కదా. ఎగ్జాక్ట్లీ, మనం చెప్పాల్సినటువంటి అవసరతే ఉండుండేది కాదు కదా. ఈ రోజు మనం ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పరు, ఒకవేళ ఎవరైనా చెప్పినా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దుర్బోధల్ని దాచిపెట్టి ఏదో ఒక విధంగా సమర్థించి దాన్ని కొనసాగించే ప్రయత్నమే చేస్తారు తప్ప ఇది తప్పు, మేము ఇప్పటి వరకు చేసింది తప్పు, మీరు సత్యంలోనికి రండి అని చెప్పి వాళ్ళకి బోధించే పరిస్థితి లేదు. కాబట్టి మేము బయట నుంచి బిగ్గర్ గా కేక వేసి చెప్పాల్సి వస్తుంది, లోపల ఉన్న వాళ్ళు కొంతమంది అయినా వింటారేమో అని. ఇంకొకటి బ్రదర్, వీళ్ళు భజన బ్యాచ్ చెప్తారు కదా, 100 మంది 1000 మందిని రక్షించారని, దీనికి సంబంధించి ఒక వాక్యం చెప్తాను చూడండి. ఒక వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 7:21 నుంచి చదువుతాను బ్రదర్. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడు ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా. ఇంకా దీంట్లో ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు, మేము మీ సువార్త కూడా అనేక మందికి చెప్పలేదా అని వాళ్ళు చెప్తారు అని చెప్పుదురు అంట వాళ్ళు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయి వారులారా నా యొద్ద నుండి పొందని వారితో చెప్పేదను. సో ఇప్పుడు వీళ్ళు కూడా ఉంటారు కదా జాబితాలో, మేము ఇది చేసాము అది చేసామని చెప్పేది కాదు, తండ్రి చిత్తం చేసేవాళ్ళే, వీళ్ళు అక్రమం చేయవారా అని చెప్తున్నారు ఆయన. ఎగ్జాక్ట్లీ. సో తండ్రి చిత్తం ఏంటి అనేది కూడా అక్కడే నిర్వచించబడింది 24వ వచనం మీరు మళ్ళీ చదివితే. కాబట్టి ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు, అంటే ప్రభు యొక్క మాటల ప్రకారం చేయడమే తండ్రి చిత్త ప్రకారం చేయడం, అది చేయకపోవడం అక్రమంగా నడుస్తుంది. సో ఈ క్రియలన్నీ చేసిన తర్వాత నా బోధ ఎలా ఉన్నా పర్వాలేదు, వాక్యానుసారంగా లేకపోయినా పర్వాలేదు, నా జీవితాన్ని నేను వాక్యానుసారంగా కట్టుకోకపోయినా పర్వాలేదు, సిద్ధాంతంతో నాకు సంబంధం లేదు, బోధ ఎలా ఉన్నా సరే నా భక్తి మాత్రం చాలా గొప్పది. మొన్న ఒక ఆయన చెప్పుకున్నాడు, దేవదాస్ అయ్య గారికి కవరింగ్ ఇస్తూ తన చర్చ్లో మెసేజ్ చెప్పాల్సినటువంటి సమయంలో దేవదాస్ అయ్య గారికి కవరింగ్ ఇస్తూ చెప్పుకుంటున్నాడు ఒక ఆయన, ఒక పెద్ద మనిషి. ఆ బోధ ఆయన అదే వేదాలల్లో యేసుక్రీస్తు అని చెప్తారు ఆయన కదా, వేదాలల్లో యేసుక్రీస్తు అన్నాడు ఆయన.
వేదాల్లో యేసుక్రీస్తు అంటాడు, బైబిల్లో హస్త సాముద్రికం అంటాడు, బైబిల్లో జ్యోతిష్య శాస్త్రం అంటాడు, తర్వాత ఇంకేంటి ఆయనే అంత్యకాలపు అపోస్తలుడు అంటాడు, ఆయన ఈ ఆధునిక యుగానికి ఈ కాలానికి పౌలు అంటాడు, ఏదేదో మా ఆ దీప స్తంభాన్ని అని పెట్టుకుంటాడు, ఏదేదో టైటిల్స్ పెట్టుకుని ఏదో పిచ్చి పిచ్చిగా అన్ని చేస్తూ ఉంటాడు ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన ఆయన ఏమంటాడంటే బోధ ఎలా ఉంది అన్నది కాదంట, భక్తి భక్తి మాత్రమే చూసుకుంటే సరిపోద్ది అంట. భక్తిలో వీళ్ళందరూ గురువులు అంట మనకి, అంటే వీళ్ళ బోధ ఎలా ఉన్నా సరే అంటే భక్తిని కూడా బోధ వెలుగులో చూడాలి అన్నటువంటి అవగాహన కోల్పోయారు అన్నమాట. భక్తిని ఒకవేళ బైబిల్ బోధ వెలుగులో చూడాల్సిన అవసరం లేకపోతే చాలా మంది అన్యులకి కూడా చాలా గొప్ప భక్తి ఉంది, వాళ్ళకి వాళ్ళకి దేనిపైన భక్తి కలిగి ఉండాలో తెలియదు, బోధ తెలియదు కాబట్టి దేవుడు ఎవరో తెలియదు, కానీ భక్తి మాత్రం ఉంది. సో ఆ భక్తిని మనం ఆధారంగా తీసుకోవచ్చా? చాలా గొప్ప భక్తి ఉంది వాళ్ళకి. ఓకే బ్రదర్, నెక్స్ట్ కామెంట్ పైన. నెక్స్ట్ ఈ భజన బ్యాచ్ ఈ విగ్రహ ఆరాధన చేస్తే వ్యక్తి పూజ చేస్తుంది భజన బ్యాచ్ నెక్స్ట్ ఏమని కామెంట్ పెడతారు అంటే, ప్రభు మనకి సువార్త ప్రకటించమనే బాధ్యతని బాగా గుర్తుపెట్టుకోమే బాధ్యత, ప్రభు మనకి సువార్త ప్రకటించమనే బాధ్యతని అప్పగిస్తే మీరు అది చేయకుండా ఇలా సేవకులను ఎందుకు విమర్శిస్తున్నారు? అంటే ఇక్కడ వాళ్ళు బాధ్యత అని చేస్తున్నారు అంటే మనకి సువార్త ప్రకటించే బాధ్యత ఉందా, మిగతా వేరే బాధ్యతలు ఉన్నాయా? సువార్త ప్రకటించే బాధ్యతలో భాగంగానే అయ్యగారులను విమర్శిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు వేరొక సువార్తను బోధించడం ద్వారా ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నారు, కాబట్టి సత్య సువార్త ఇది, దీని వైపుకి తిరగండి ప్రజలారా అని చెప్పి సువార్త పరిచర్యలో భాగంగానే ఇది చేస్తున్నాం, ఇది మా బాధ్యత. ఇంకొకటి దానికి రిలేటెడ్ గానే ఇంకొకటి కూడా యాడ్ చేస్తున్నాం బ్రదర్, ఏమంటారంటే సేవకుల్ని విమర్శించే సమయంలో సువార్త ప్రకటించి ఆత్మ రక్షించవచ్చు కదా అని కూడా అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ దుర్బోధనలో కూరుకుపోయినటువంటి వారిని రక్షించాలన్నటువంటి ఉద్దేశంతోనే, అంటే వారు దీని ద్వారా రక్షణ పొందాలని, సత్యం తెలుసుకుంటే మిమ్మల్ని సత్యం స్వతంత్రులుగా చేస్తుందని యేసు ప్రభు అన్నారు. సో వీళ్ళు అబద్ధ బోధలో ఉన్నారు కాబట్టి ఎంతసేపు అబద్ధ బోధలో ఉన్నటువంటి వారు స్వతంత్రులు కారు, ఎందుకంటే వారికి సత్యం తెలియదు. వారిని వారికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటటువంటి స్వతంత్రతలోనికి వారు రావాలి అని అంటే, నిజమైనటువంటి రక్షణ అనుభవంలోనికి రావాలంటే వారికి సత్యం తెలియాలి. కాబట్టి సువార్త పరిచర్యలో భాగంగానే ఇది చేస్తున్నాం మేము, కాకపోతే ఇది లోపల ఉన్న వారికి సువార్త పరిచయం, సంఘంలో ఉన్న వారికే చేయాల్సినటువంటి సువార్త పరిచయం, అదే చేస్తున్నాము, అదే అది మా బాధ్యతగానే చేస్తున్నాము. బాధ్యతని నిర్వర్తిస్తా ఉంటే మీరు అర్హత ఏంటి అని మాట్లాడతారు, మళ్ళీ అర్హత ఎందుకు బాధ్యత నిర్వర్తించడానికి? ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన బాధ్యత కదా అది, వాళ్ళు కూడా చేయాల్సినది కదా మనతో కలిసి ఆ పని. ఇక్కడ ఆ భజన బ్యాచ్కి అదే లాజిక్ మనం అప్లై చేయొచ్చు బ్రదర్. ఇప్పుడు వాళ్ళు ఈ మన వీడియో చూసి కామెంట్ పెట్టే సమయంలో వాళ్ళు కూడా సువార్త చెప్పి ఆత్మ రక్షించవచ్చు కదా బ్రదర్. అంతే కదా, ఓకే, సువార్తతో ఉన్నటువంటి ఒక ఎస్ఎంఎస్ ఎవరికైనా ఫార్వర్డ్ చేసుకోవచ్చు కదా ఆ టైంలో, కామెంట్ పెట్టే టైంలో. ఇదే వేషధారణ తీర్పు అంటే, మనల్ని చేయొద్దు అంటూ వాళ్ళు చేసేస్తుండ్రు. ఎగ్జాక్ట్లీ, అదే సోషల్ మీడియాలో ఇదంతా టైప్ చేసే టైంలో, మనకి కామెంట్ టైప్ చేసే టైంలో ఎవరికైనా సువార్త టైప్ చేసి పెట్టచ్చు కదా ఆ టైంలో, ఇలా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు మనకి కామెంట్లు పెట్టి? నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ క్వశ్చన్ బ్రదర్, నెక్స్ట్ ఏమైనా పెడతారంటే దారిని పోయేవాడు ఎవడో ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వవలసిన అవసరము మా బోధకులకు లేదు అని చెప్తున్నారు కదా. ఎస్, కానీ వాక్యం ప్రశ్నిస్తే అదే ఎవరు పడితే వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకి అంత ఎవరు అంటే ప్రశ్నించే వాళ్ళు ఏదో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి వ్యక్తులు ప్రశ్నిస్తే సమాధానం చెప్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా వాళ్ళు. అంటే బహుశా అదే పాతాళానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అదేంటి సన్నిధిలో ఉన్నప్పుడు యేసు ప్రభు, తర్వాత దేవదూతులు, తర్వాత చచ్చిపోయిన వాళ్ళు ఆత్మలు, తర్వాత భూతం వచ్చి బోధించిన అనుభవాలు ఉన్నటువంటి వారు, అలాంటి అర్హతలు ఏమైనా ఉండాలి ప్రశ్నించడానికి, లేకపోతే దారిన పోయేటోళ్ళం అవుతాం మనం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రశ్నించిన వాడి గురించి మర్చిపోండి, ప్రశ్న గురించి ఆలోచించండి, ప్రశ్న వాక్యానుసారమా కదా, అలా అయితే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. వాక్యమే ఒకవేళ ప్రశ్నిస్తున్నట్టయితే వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి బోధలు వాక్యపు వెలుగులో ప్రశ్నార్థకం అవుతాయి, ఆ ప్రశ్న ఎవరు లేవని ఎత్తారు అనేది అప్రస్తుత పూర్తిగా. ప్రశ్న మాత్రమే ముఖ్యం, ప్రశ్నించేవాడు కాదు.
ఇప్పుడు మనం వాక్యంతో ఖండిస్తున్నాము అంటే ప్రశ్నిస్తున్నాం అంటే యేసుక్రీస్తు వాక్యాన్ని ఆధారం చేసుకొని వీళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్ యేసుక్రీస్తుకే తిరుగుబాటు చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, ఆయనగా అడిగే అర్హత లేదన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మనం ఇంతకు ముందు చూసినట్టు కూడా ఆయన తీర్పు న్యాయమైన తీర్పు తీర్చమంటే వీళ్ళు తీర్చొద్దు అంటుంది, అంటే ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు, ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా ఆయన తీర్పు తీర్చొద్దంటే వీళ్ళు చేయమంటున్నారు. ఇంకొక పాయింట్ ఏదో ఉంది, మీకు ఎవరు చెప్పారు భజన బ్యాచ్ యేసు ప్రభుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరని? వాళ్ళు ఖచ్చితంగా యేసు ప్రభుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు, వాళ్ళు కేవలం వాళ్ళ అయ్యగారులకు మాత్రమే నమ్మకం ఉంటారు, అందుకే వాళ్ళ భజన బ్యాచ్ కదా. అదే అడగటం ద్వారా వాళ్ళు మనల్ని వ్యతిరేకించినట్టుగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. వాస్తవానికి ఒక విధంగా చూస్తే వాళ్ళు క్రీస్తుకే వ్యతిరేకులు, క్రీస్తు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న వ్యక్తి పూజ భజన బ్యాచ్, అందుకే మన వాళ్ళ అనేది. ఎస్ ఎగ్జాక్ట్లీ. వన్ సెకండ్, పవర్ పెరిగింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ కదా, ఆ ప్రభువు మనందరినీ ఏకంగా ఉండమని ఆజ్ఞాపిస్తే మీరే మీరేందంటే సంఘంలో చిలుకలు తీసుకొస్తున్నారు అని అడుగుతున్నారు కదా. అంటే వాక్యమందు దేవుని యొక్క వాక్యంలో ఐక్యంగా ఉండాలి, అంతేగాని వాక్యాన్ని పనంగా పెట్టేటటువంటి ఐక్యతను గురించి ప్రభు ఎప్పుడు మాట్లాడలేదు. నా యందు మీరు ఐక్యంగా ఉండాలని మాట్లాడాడు, ఆయన యందు ఐక్యంగా ఉండాలి, ఆయనకు భిన్నమైనటువంటి బోధను అనుసరించడం ద్వారా కాదు. సో ఇక్కడ అంటే బోధని, నీతిని, దేవుని యొక్క వాక్యాన్ని పనంగా పెట్టి ఐక్యతను సంపాదించుకుంటున్నాం రండి అని మీరు అంటుంటే మేమేమంటున్నామంటే వాక్యంలో ఐక్యపడదామా, వాక్య ఆధారమైనటువంటి ఐక్యతను తీసుకొద్దాం సంఘంలోనికి, అందరూ కూడా వాక్యానికి కట్టుబడదాం, యేసుక్రీస్తు ప్రభులో ఐక్యం అవుదాం మనం అన్నటువంటి పిలుపును మేము ఇస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభులో మీరు లేనంత వరకు ఐక్యంగా ఉండడం, యేసు ప్రభులో ఉన్నవాడు యేసు ప్రభు వెలుపల ఉన్నవాడు ఐక్యంగా ఉండడం అనేది సాధ్యం కాదు. మీరు ఎంత ఐక్యత ఐక్యత అని మాట్లాడినా ఇదేమి పొలిటికల్ కోయలేషన్ కాదు కదా, వేరే వేరే ఐడియాలజీస్ ఉన్నా మనం కలుద్దాము కలిసి పనిచేద్దాం అనడానికి. నాకు తోచిన బోధ నేను నమ్ముతాను, నీకు నచ్చిన బోధలో నువ్వు ఉండు, అయినా మనం కలిసి ఐక్యంగా ఉందామంటే అలా కుదరదు. వాక్యం బోధించేటటువంటి సత్య బోధ ఉంది, దాని వైపు మనం తిరగాలి అంతే. సో అలాంటి ఐక్యతను తప్ప కృత్రిమంగా వీళ్ళు తయారు చేసుకున్నటువంటి ఐక్యత కాదు, ఐక్యత కాదు. నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ క్వశ్చన్ పోయినా బ్రదర్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను బ్రదర్. ఇప్పుడు ఫస్ట్ కొరింథియన్స్ మొదటి కొరింథియన్స్లో కొరింథీ పత్రికలో చీలికలు ఎట్లా వచ్చాయంటే నేను పౌలు వాడిని, నేను పేతురు వాడిని, నేను అదేంటి అపోలో వాడిని అని చెప్పి చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఓకే, ఒకడేమో నేను పౌలు వాడినని, ఇంకొకటేమో నేను అపోలో వాడినని, ఇంకోటేమో నేను కేఫా వాడినని, ఇంకొకటేమో నేను క్రీస్తు వాడినని చెప్పుకుంటున్నాను. నిజానికి అందరూ నేను క్రీస్తు వాడినని చెప్పుకోవాలి, అలా కాకుండా చెప్పుకుంటున్నారు. కాకపోతే వీళ్ళందరూ కూడా, ఈ పౌలు కావచ్చు, అపోలో కావచ్చు, కేఫా కావచ్చు, వీళ్ళందరూ కూడా సత్యబోధకులే. సత్యబోధకుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎంచుకుని హీరో వర్షిప్ పెట్టుకున్నారు అక్కడ, హీరోయిజం అంటే హీరో అదే ఫేవరెటిజం పెట్టుకున్నారు, కాబట్టి చీలుకు వచ్చింది అక్కడ, ఐక్యత లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఓకే, సో పౌలు బోధించినా, కేఫా బోధించినా, అపోలో బోధించినా ఒకే సువార్తను బోధించారు వాళ్ళు, క్రీస్తు వైపుకు నడిపించేటటువంటి సువార్తను బోధించారు. కాబట్టి అక్కడ ఐక్యత గురించి మాట్లాడటం చాలా ఈజీ అవుతుంది మనకి. మీరందరూ క్రీస్తులో ఐక్యపడండి, మీరు ఎవరిని వ్యక్తి ఏ వ్యక్తిని కాదు మీరు వెంబడించాల్సిందే అని చెప్పడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఇదే సినారియోని మనం ఒకవేళ యోహాను రాసినటువంటి మూడవ పత్రిక ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనికి తీసుకెళ్తే, అక్కడ గాయు అనేటటువంటి ఒక దైవ భక్తుడు ఉన్నాడు, అలాగే అదేంటి అక్కడ ఒక దియోత్రోపే అనేటటువంటి ఒక తప్పుడు బోధకుడు ఉన్నాడు. వీడి కారణంగా, ఈ దియోత్రోపే అనేటటువంటి వాడి కారణంగా సంఘంలో చీలిక వచ్చింది. సో ఇక్కడ కూడా అదే పిలుపుని ఇవ్వగలుగుతామా మనం? మీరు గాయుతో ఉన్నా పర్వాలేదు, దియోత్రోపేతో ఉన్నా పర్వాలేదు, కానీ క్రీస్తులో ఐక్యంగా ఉండండి అని చెప్పగలమా మనం? లేదు, ఎందుకంటే గాయు నమ్మకమైనటువంటి బోధకుడు, దియోత్రోపే దుర్బోధకుడు. సో దుర్బోధకి సత్యబోధకి మధ్యలో ఐక్యత కలగడం అనేది సాధ్యం కాదు. సత్యంలో ఉన్న వారి మధ్యలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే, ఏవైనా చీలికలు ఉంటే, ఏవైనా భేదాభిప్రాయాలు ఉంటే దాన్ని సరిచేసి మనం ఐక్యంగా ఉందామని పిలుపునిస్తే దానికి అది అర్థవంతంగా ఉంటుంది. కానీ ఒకడు దుర్బోధన వెంబడిస్తాడు, ఒకడేమో సత్యబోధన వెంబడిస్తాడు, కానీ మనం ఐక్యంగా ఉండాలి అంటే అలాంటి ఐక్యత గురించి క్రైస్తవం బోధించట్లేదు, బైబిల్ బోధించట్లేదు, అలాంటి ఐక్యత
క్రైస్తవాన్ని పాడు చేస్తుందే తప్ప క్రైస్తవాన్ని సంస్కరించదు, ఉద్ధరించదు. అలాంటి ఐక్యతకు మనం వ్యతిరేకంగా ఉండాలి. వాస్తవానికి వెలుగుకి చీకటికి ఎలాంటి సంబంధం లేదు, సత్యానికి అసత్యానికి ఎలాంటి సంబంధం లేదు, క్రీస్తుకి బెలియాలకి ఎలాంటి సంబంధం లేదు, సంఘానికి లోకానికి ఎలాంటి సంబంధం లేదు, దుర్బోధకి సత్యబోధకి ఎలాంటి సంబంధం లేదు. ఈ వీటి మధ్యలో ఐక్యత రావాలని చూడడం దేవుని ప్రణాళిక కాదు ఎప్పుడు కూడా. ఎస్ బ్రదర్, బ్రదర్ మీరు ఉన్నారా? హలో, బ్రదర్ వినిపిస్తుందా? బ్రదర్ బ్రేక్ అయిందా? నా వాయిస్ బ్రేక్ అయిందా మధ్యలో? లేదు బ్రదర్, బ్రేక్ కావాలా? నాది వినిపిస్తుంది కదా. మీది ఇప్పుడు వినిపిస్తుంది, మీది మధ్యలో వినలేకపోయాను నేను. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నావు కదా. నేను చెప్పింది కంప్లీట్ గా వచ్చింది కదా? వచ్చింది బ్రదర్, కంప్లీట్ గా కనపడింది, వచ్చింది. షూర్ షూర్, క్లియర్. ఓకే బ్రదర్, ఇంకేనా వీళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారంటే, మీరు ఇంటి గుట్టుని ఇలా బయట పెట్టడం వల్ల మతోన్మాదులకు క్రైస్తవాన్ని విమర్శించే అవకాశం కల్పిస్తున్నారు. అంటే మేము ఇంటి గుట్టుని బయట పెడితే తప్ప మతోన్మాదులకు తెలియలేదు, అందుకే వాళ్ళు షార్ట్ ఫిల్మ్లు తీసుకుని క్రైస్తవాన్ని హేళన చేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి దుర్బోధకుల్ని ఖండిస్తూ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్లాట్ఫామ్స్ లో మాట్లాడుతున్నారా క్రైస్తవానికి వ్యతిరేకంగా? మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుందా? అలా కాదు. వాస్తవానికి ఇది క్రైస్తవులో నిజాయితీని బయటపడుతుంది మతోన్మాదులు ఎదుట. మనము మన మన ఇంట్లో ఉన్నటువంటి విషయాలు, మన ఇంట్లో అన్నటువంటి విషయాన్ని కూడా నేను ఎంతవరకు ఏకీభవిస్తున్నాను అంటే, క్రైస్తవం లోపల ఉన్నటువంటి విషయాన్ని మనం బయట పెట్టడం ద్వారా మన నిజాయితీని మనం నిరూపించుకుంటాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి రక్షణ టీవీలో ఇద్దరు వచ్చారు, ఇద్దరు హిందువులు వచ్చారు. ఆ రోజు డిచ్కీ బాబా గురించి డిస్కషన్ అనమాట. డిచ్కీ బాబా అంటే తెలుసు అనుకుంటాను అందరికి, రాధా మనోహర్ దాస్ గురించి డిస్కషన్ అనమాట. సో ఎంతసేపు రాధా మనోహర్ దాస్ ఎంత చండాలమైన మాట మాట్లాడినా ఆయన హిందూ కాబట్టి మేము ఆయన వెనకేసుకొస్తాం అని మాట్లాడి, అది వాళ్ళకున్నటువంటి వైఖరి. ఎందుకంటే వాళ్ళకి నిజాయితీ లేదు. కానీ క్రైస్తవుడు అలా చేస్తాడా? లేదా న్యాయమైన తీర్పు తీరుస్తాడు? వాక్య విరుద్ధంగా మాట్లాడింది క్రైస్తవుడైనా అన్యుడైనా సరే ఒకే తీర్పు తీరుస్తాడు. అది వాక్య విరుద్ధం అని చెప్తాడు, బయటికి బహిరంగంగా చెప్తాడు. అది క్రైస్తవుల మధ్యలో ఉన్నటువంటి నిజాయితీ. సో అది మన నిజాయితీని నిరూపించేటటువంటి గొప్ప అవకాశమే తప్ప మతోన్మాదులకు వేరే ప్రత్యేకంగా అవకాశం ఏమి ఇవ్వదు. వాళ్ళకి వాళ్ళకి వాళ్ళలో ఆ నిజాయితీ లేదు. వాళ్ళు కూడా బహిరంగంగా కొట్టుకుంటారు. మనకు తెలుసు శివశక్తికి హిందూ జనశక్తికి మధ్యలో చాలా భేదాభిప్రాయాలు గతంలో ఉండేవి. అవి వ్యక్తిగత కారణాలను బట్టి ఉన్నాయి. అవి కూడా కొంత బయటకు వచ్చాయి. కొంతమంది స్టింగ్ ఆపరేషన్లో భాగంగా కాల్స్ చేసి కరుణాకర్తో మాట్లాడినప్పుడు, అమర ప్రసాద్తో మాట్లాడినప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి శత్రుత్వం ఎలాంటిది అని. మనం అలా చేయట్లేదు. వ్యక్తిగతంగా మనకేదో పడకుండా, వ్యక్తిగతంగా మనకేదో తేడా వచ్చింది కాబట్టి మాట్లాడడం కాదు. బోధపరంగా ఎవరు తప్పు మాట్లాడినా దాన్ని బయట పెడుతున్నాం, అది మన నిజాయితీని నిరూపించుకునేటటువంటి విషయం. ఓకే, సో మతోన్మాదులకి మనం గుట్టి ఇవ్వడం ఏం కాదు, మతోన్మాదుల ముందు మనం నిజమైనటువంటి నమ్మకమైనటువంటి సాక్షులుగా నిలబడుతున్నాం. వాక్యానికి మేము రిప్రజెంటేటివ్స్, మేము వాక్యానికి ప్రతినిధులం. వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళు లోపల ఉన్నా సరే బయట ఉన్నా సరే మా వైఖరి ఒకటే, మా తీర్పు ఒకటే, మా అప్రోచ్ ఒకటే, మా స్టాండ్ ఒకటే అనేది మనం వాళ్ళ ముందు క్లియర్ గా ప్రూవ్ చేస్తున్నాం ఇలా చేయడం ద్వారా. సో ఇది క్రైస్తవానికి నష్టమేం కాదు, ఇది క్రైస్తవాన్ని బలపరిచేటటువంటి విషయమే. ఓకే బ్రదర్, ఇప్పుడు మరి వీళ్ళు అంటున్నారు కదా ఈ భజన బ్రచ్, మరి వీళ్ళ అయ్యగారులో తప్పుడు ప్రవచనాలు చెప్పినప్పుడు కానీ నూనె డబ్బాలు అమ్ముకోవటం, కర్చీఫ్ వ్యాపారాలు, ఇంకా తర్వాత స్వస్థతలని, ఇంకా డీమన్ కాస్టింగ్, దయ్యాలు వెళ్ళగొట్టడాలు ఇలాంటివన్నీ చేసినప్పుడు మరి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కదా? యా, దట్స్ రైట్. అంటే అంటే ఎంతసేపు ఈ భజన బ్యాచ్ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే, వీళ్ళు తప్పులు చేయడం ద్వారా మతోన్మాదులకు అవకాశం ఇస్తున్నారు క్రైస్తవాన్ని విమర్శించడానికి. వీళ్ళు పలానా వాళ్ళు తప్పులు చేస్తున్నారని మనం ఎత్తి చూపడం ద్వారా మనం అవకాశం ఇవ్వడం కాదు. ఎత్తి చూపడం ద్వారా మన తప్పు ఎత్తి చూపడం ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే, క్రైస్తవము సంస్కరించుకోవడానికి ఇష్టపడుతుంది, సంస్కరించుకోవడానికి అవసరమైనటువంటి సమాచారం బైబిల్లోనే ఉంది. బైబిల్కి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నారు తప్ప ఇది క్రైస్తవానికి నిజమైనటువంటి
నిర్వచనం కాదు, వీళ్ళ వీళ్ళ ద్వారా ఏదైతే బయటకు వస్తుందో, వీళ్ళ ద్వారా వస్తున్నటువంటి బోధ ఏదైతే ఉందో, ఈ దుర్బోధకుల ద్వారా అదే సార్, వస్తున్నటువంటి బోధలు కావచ్చు, వాళ్ళ పరిచర్య ఏదైతే ఉందో అది క్రైస్తవులు కాదు. అందుకే క్రైస్తవులే దాన్ని ఖండిస్తున్నారు, క్రైస్తవులే దాన్ని అంగీకరించట్లేదు, కాబట్టి అది క్రైస్తవ్యం కాదు అన్నటువంటి నిజమైనటువంటి సాక్ష్యం వస్తుంది. సో వాళ్ళు చేసే తప్పుల ద్వారా క్రైస్తవ్యం నిందించబడుతుందే తప్ప ఆ తప్పుల్ని ఖండించడం ద్వారా కాదు. ఆ తప్పుల్ని ఖండించడం ద్వారా క్రైస్తవం యొక్క నమ్మకత్వం బయటపడుతుంది, నిజాయితీ బయటపడుతుంది. ఎస్ బ్రదర్, మనలో ఉన్న గుడ్నెస్ కావచ్చు, నైతికత కావచ్చు, యథార్థత కావచ్చు, దీనివల్ల ఇంకా మేలే కలుగుతుంది, వాళ్ళ వల్ల ఎక్కువ అవమానకరం అనేది జరుగుతుంది. ఓకే బ్రదర్, నెక్స్ట్ నెక్స్ట్ అడగను బ్రదర్, నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ క్వశ్చన్. మీ ఏమంటారంటే, మీరు ఇప్పుడు మనం ఈ అబద్ధ బోధకులను అబద్ధ బోధలను ఖండించేటప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మీరు సాతాను సేవకుడు, మీరు సాతాను సంబంధి, మీరు సాతాను చేత బలంగా వాడబడేవారు అన్న అనే కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. అంటే వీఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ సాతాన్ అంటారు. అది కూడా ఒక వ్యక్తిగత విమర్శ కదా, అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విషయాలు లాంటిది అది కూడా. అంటే సాతాను బైబిల్ పట్ల ఆసక్తి కలిగి ఉండి యేసుక్రీస్తు ప్రభు బోధనే వర్దిల్లాలి, సంఘంలో యేసుక్రీస్తు ప్రభు బోధకు భిన్నంగా ఉన్నటువంటి బోధలన్నీ ఖండించబడాలి అన్నది సాతాను ఉద్దేశమా, లేకపోతే దుర్బోధల్ని ముందుకు తీసుకెళ్లాలన్నది సాతాను ఉద్దేశమా? సాతాను తనకు వ్యతిరేకంగా తానే పనిచేయడు కదా, సాతానే దుర్బోధలన్నింటినీ కూడా సంఘంలోకి తీసుకొచ్చేది. కాబట్టి దుర్బోధల్ని ఖండించే పని సాతాను పని ఎందుకు అవుతుంది? అది దేవుని పని కదా, అది దేవుడే చేయించేటటువంటి కార్యం కదా, సాతాను క్రియలను లయపరిచేటటువంటి పనిలో భాగంగా జరిగేది కదా. ఇది దురాత్మ దురాత్మల సమూహం సమూహానికి వ్యతిరేకంగా మనం చేసే పోరాటంలో భాగంగా జరిగేది కదా ఇది. సో సాతాను సంబంధులని ఎవరైతే ఈ పరిచయం చేసే వాళ్ళని అంటున్నారో వాళ్ళే బహుశా సాతాను సంబంధులు. కరెక్ట్గా చెప్పారు, ఎందుకంటే దేవుని సంబంధి సాతాను సంబంధి, దేవుని సంబంధి ఏంటంటే అబద్ధ బోధనలు ఖండిస్తాడు, సాతాను సంబంధులు ఏంటంటే కవరింగ్ చేస్తారు, అంటే ఈ భజన బ్యాచ్ కవరింగ్ చేస్తుంటారు కదా వాళ్ళని, అప్పుడు వాళ్ళు కదా యాక్షన్. ఎప్పుడైనా సరే అబద్ధానికి జనకుడు సాతాను, ఎక్కడ వాడు ఉన్నాడు, ఎక్కడ అబద్ధం ఉందో అక్కడ వాడు ఉన్నాడు. సో ఒక అబద్ధ బోధని కవరింగ్ చేసుకోవడానికి అబద్ధాలు ఆడేటువంటి వారి దగ్గర సాతాను ఉన్నాడా, లేకపోతే అది అబద్ధం అని చెప్పి దాన్ని ఖండించి సత్యం వైపుకి రండి అని పిలిచే వాడి దగ్గర సాతాను ఉన్నాడా? చాలా సింపుల్ విషయం కదా. అంటే ఇక్కడ కూడా మనల్ని వాళ్ళు ఇండైరెక్ట్ గా తీర్పు తీర్చేస్తున్నారు, దేవుని తీర్పుకి గురి అవుతున్నారు. ఇది కూడా ఎందువల్ల అంటే వాళ్ళ గుడ్డి భక్తి వల్ల, వాళ్ళ అయ్యగారుల్ని గుడ్డిగా భజన చేయటం వల్ల, వాక్యాన్ని పూజించడం కంటే వాక్యాన్ని ప్రేమించడం కంటే వాళ్ళ అయ్యగారుల్ని పూజించడం ప్రేమించడం ద్వారా వాళ్ళు ఇలా చాలా విధాలుగా తీర్పు గురి అవుతున్నారు చెప్పాలంటే. నిజంగా వారి కోసం మనం చాలా ప్రేయర్ చేయాలి బ్రదర్, వాళ్ళల్లో చాలా మార్పులు తీసుకొచ్చే వీడియోస్ కూడా చేయాలి. ఓకే బ్రదర్, ఇంకా నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ క్వశ్చన్, మా సేవకుడు ఎవరి దగ్గర ఒక్క రూపాయి ఆశించడు, ఎంతో కష్టపడి సేవ చేస్తాడు, ఆయన ఎన్నో గంటలు ప్రార్థనలో గడుపుతాడు, ఆయన లక్క సార్లు బైబిల్ చదివాడు, అలాంటి గొప్ప వ్యక్తిని మీరు విమర్శిస్తున్నారా అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. అంటే నిజానికి అలా పరిచర్య చేసినందుకు కాదు మనం వాళ్ళని విమర్శించేది, అలా పరిచర్య చేశాం కాబట్టి మాకు ఇష్టానుసారమైనటువంటి బోధ చేసే హక్కు మాకుంది, అధికారం మాకుంది అన్న ధోరణిలో తప్పుడు బోధలు సంఘంలోకి తీసుకొచ్చారు చూసారా. అంటే ఇంత భక్తిని ప్రదర్శిస్తూ ఆ భక్తి ముసుగులో వాళ్ళు సంఘంలోనికి తీసుకొచ్చినటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో అవి మరింత ప్రమాదకరంగా మారాయి. ఎందుకు మరింత ప్రమాదకరంగా మారాయి అంటే వారి భక్తి కారణంగానే, ఆ భక్తిని చూపించి ఇదిగో మేము దైవ భక్తులం కాబట్టి మేము ఏం చెప్తే అదే బోధ అదే వేదం అన్నట్టుగా తీసుకొచ్చారు కదా సంఘంలోనికి. అది సంఘం మీద ఉన్నటువంటి నిజమైనటువంటి సంఘానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిజమైన ప్రమాదం. దాని వైపు మేము దృష్టి అంటే ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు భక్తి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బోధ చేసినంతా కూడా కరెక్టే, ఆ బోధని వాళ్ళ భక్తి సమర్థిస్తుంది అని అనుకుంటే అది కేవలం అజ్ఞానం మాత్రమే అవుతుంది. బోధ వాక్య విరుద్ధమైనప్పుడు ఎంత వాక్య విరుద్ధమైనటువంటి బోధలు వాళ్ళు చేస్తుంటే అంత ఎక్కువగా వాళ్ళ భక్తి మరింత అపాయకరం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ భక్తి ముసుగులోనే వాళ్ళు ఈ బోధలు చేయగలిగారు. ఏదైతే ఈ బోధలు చేయడానికి వారికి ముసుగుగా సహాయపడిందో ఆ భక్తిని మనం ఆమోదించాల్సినటువంటి అవసరం లేదు,
దాన్ని మనం అంగీకరించి గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు కూడా దాన్ని గౌరవించాడు. ఇప్పుడు వీళ్ళు ఇలా పెట్టడం ద్వారా ఏంటంటే వాళ్ళ అయ్యగారుల్ని వాళ్ళ సేవకులను వాళ్ళ బాధకుల్ని గొప్పగా హెచ్చిస్తున్నారు. వాస్తవానికి మన అందరమే రక్షించబడింది ఆయన రక్తంతోనే. ఇక్కడ మన మన గొప్ప క్రియల వల్ల ఏం కాదు. నేను బైబుల్ ఏదో 100 సార్లు 1000 సార్లు చదివాను, లక్షల ఆత్మలు నడిపించాను అనేది కాదు. ఆ రక్తం అనేది అందరికీ సమానంగానే పొందబోయే మహిమ కూడా అందరికీ సమానమే. ఆ విషయం నన్ను గుర్తించకుండా వాళ్ళ అయ్యగారిని గొప్పగా పూజిస్తున్నారు కదా. కానీ నిజానికి వారు చేసినటువంటి భక్తిలో గొప్పతనం ఏమీ లేదు. అంత నిష్ఠ చూపించినంత మాత్రం, అంత భక్తి చూపించిన అంత మాత్రాన అందులో ఉన్నటువంటి విలువ ఏమీ లేదు. నిజానికి అందులో విలువ అంటూ ఏమైనా ఉంటే అదంతా కూడా వాళ్ళు ఎప్పుడైతే దుర్బోధలు చేశారో, ఎప్పుడైతే ఆ భక్తిని ఆధారం చేసుకుని వాళ్ళు తప్పుడు బోధల్ని సంఘంలోకి తీసుకొచ్చారో, అప్పుడే దానికి ఉన్నటువంటి విలువ అంతా కూడా నష్టపోయింది. ఓకే బ్రదర్, నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మా అయ్యగారులు మా బోధకులు దేవుని చేత బలంగా వాడబడుతున్నారు, వాళ్ళ ప్రార్థనల ద్వారా అనేక మందికి స్వస్థతలు కలిగాయి, స్వస్థతలు పొందారు, దేవుడు వారి ద్వారా ఎన్నో అద్భుతాలు చేశారు, మరి మీ ద్వారా అద్భుతాలు చేశారా, మరి మిమ్మల్ని బలంగా వాడబడుతున్నారా, మరి మీ ద్వారా ఏమైనా దేవుడు స్వస్థతలు చేశారా అని ఇలా అడుగుతున్నారు కదా. సో నిజానికి మనం వీళ్ళ వీళ్ళ స్వస్థతలు, ఆ స్వస్థతలకు సంబంధించినటువంటి బోధలు ఇవన్నీ కూడా చూస్తే, ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇది బైబిల్ మిషన్ కాంటెక్స్ట్ లో వచ్చినటువంటి ఒక డిస్కషన్ కాబట్టి దాన్నే ఉదాహరణగా తీసుకొని మాట్లాడదాం. ఉదాహరణకి వీళ్ళు ఏం చెప్తారు అని అంటే, అయ్యగారు ఏం చెప్పుకున్నారు అని అంటే, దైవిక స్వస్థత అంటే వైద్యుని సంప్రదించకుండా వైద్యునికి ఇచ్చేటటువంటి సమయము దేవునికి ఇవ్వడం ద్వారా కలిగేటటువంటిది దైవిక స్వస్థత అని నిర్వచనం చెప్పుకున్నారు. అంటే నేను అడుగుతున్నాను, ఈ ఈ బోధ ఇలాంటి ఆలోచన విధానం వాక్యానుసారమా? ఇప్పుడు వైద్యునికి స్వస్థపరిచేటటువంటి లేదా రోగాన్ని నయం చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇచ్చింది ఎవరు బ్రదర్? సాతాన్ ఇచ్చాడా? ప్రభు, ప్రభు ఇచ్చింది, ప్రభు ఇచ్చాడు. ఓకే, సో వైద్యుని ద్వారా కలిగేటటువంటి స్వస్థత దైవిక స్వస్థత కాదు. వైద్యుడు లేకుండా దేవుడు అద్భుతకరంగా చేసేది మాత్రమే దైవిక స్వస్థత అని చెప్పి ఎంతమంది ప్రాణాలు తీస్తారు వీళ్ళు? బైబిల్ మిషన్ అనే కాదు, ఇదే బోధ బోధించేటటువంటి ఇతర అవాంతర శాఖలు కూడా ఉన్నాయి. ఒక 2 సంవత్సరాల ముందు మా బంధువే, చాలా దగ్గర బంధువు అంటే మా నా పెద్ద మామయ్య వాళ్ళ మనవరాలు, ఆమె నా కూతురు వయసు అనమాట ఆ పిల్ల. సో నా పెద్ద కూతురు వయసు అనమాట. ఆమె ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాల్సింది. ఆమె 9th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఆమెకు ఉన్నటువంటి డిజీజ్ ని బట్టి వాళ్ళు వెళ్తున్నటువంటి సంఘంలో వాళ్ళకి బోధించింది ఏంటి అని అంటే, మీకు నిజంగా దేవుని పైన విశ్వాసం ఉంటే, దేవుడు స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉంటే వైద్యం దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పి ఆపారు. ఆ పిల్ల చచ్చిపోయింది, ఆ పిల్ల చచ్చిపోయింది వాళ్ళు చేసినటువంటి బోధ కారణంగా. అట్లా ఎంతమందిని చంపుతారు వీళ్ళు? అయ్యగారికి 23 రోగాలు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్దామంటే అనేక మంది మన ద్వారా స్వస్థత పొంది మనం హాస్పిటల్కి వెళ్తే దేవునికి అవమానం కదా అని చెప్పి వెళ్ళలేదండి దేవదత్త గారు. సో 20 ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఒకవేళ మనము వైద్యుని ద్వారా, వైద్యులు ఇచ్చినటువంటి అంటే చికిత్స మాధ్యమం ద్వారా స్వస్థపడి బయటకు వస్తే, దేవుడు అలా స్వస్థపరచడం దేవునికి ఇష్టమే, అలా బయటకు వస్తే అది దేవునికి మహిమ వస్తుందా? లేకపోతే 23 రోగాలతో చచ్చిపోతే మహిమ వస్తుందా దేవునికి? వైద్యం ద్వారా రావాలంటే అలాగే వస్తుంది. వైద్యం ద్వారా మనం గుణపడాలి అని దేవుడు నిర్ణయిస్తే ఇంకా అలాగే. ఇంకా ఏం చెప్పుకున్నారు, వైద్యుని ద్వారా వచ్చేటటువంటి అదేంటి అలా కాదు. ఇప్పుడు దేవుడు కళ ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ ఏం మందులు వేసుకోవాలో కూడా చెప్తాడంట. అలా కూడా స్వస్థపడిన వాళ్ళు ఉన్నారంట కొంతమంది. ఇప్పుడు సాతానే వెలుగు దూత వలె వస్తాడు అన్నటువంటి ఒక హెచ్చరిక ఉంది బైబిల్లో. ఇప్పుడు దర్శనంలోనూ కళలోను సాతాను వెలుగుదూతంలో వచ్చి ఒక తప్పుడు మంది ఇచ్చి దానివల్ల ఎవరైనా చచ్చిపోతే దానికి బైబిల్ మిషన్ బాధ్యత తీసుకుంటుందా? లేకపోతే ఇలాంటి అవాంతర శాఖలు తీసుకుంటాయా బాధ్యతలు? సో వీళ్ళు చెప్పేటటువంటి స్వస్థతలు వాక్య విరుద్ధమైనటువంటి, చట్ట విరుద్ధమైనటువంటి, అనైతికమైనటువంటి స్వస్థత విధానం. అలాంటి స్వస్థతలు దేవుడు మా ద్వారా చేయనందుకు మేము దేవుడిని స్తుతిస్తున్నాం. సరైనటువంటి అవగాహనలో మమ్మల్ని ఉంచినందుకు మేము దేవుడిని స్తుతిస్తున్నాం. వీళ్ళ మైండ్స్ ఎలా పాడైపోయి ఉంటాయంటే బ్రదర్, ఇప్పుడు అయ్యగారు బాగాలేనటువంటి సమయంలో ఒక డాక్టర్ గారు వచ్చి కొంచెం బార్లీ నీళ్ళు తాగండి అని చెప్పారంట, సజెషన్ ఇచ్చారు. ఆయన బార్లీ నీళ్ళు తాగండి అంటే
దేవుడు ఇచ్చిన మంచి నీళ్ళను వదిలిపెట్టి మనుషులు కల్తీ చేసిన బార్లీ నీళ్ళు తాగమంటారా అన్నారట. అంటే బార్లీని తయారు చేసింది ఎవరు? బార్లీ పంట ఇచ్చింది నీళ్ళను తయారు చేసిన దేవుడు కదా. తర్వాత చివరి దినాన ఆయనకి అదండి మోషన్ వెళ్ళటం ఇబ్బంది అయినందుకు ఎనిమా అడిగి తీసుకున్నారు. మరి ఎనిమా ఏంటి? మనుషులు తయారు చేసింది కదా. అంటే మనుషులు తయారు చేసిన ఎనిమా ఏమో వాడుకోవచ్చు మనం, కానీ దేవుడే అనుగ్రహించి ఇచ్చిన పంటలో భాగంగా ఉన్నటువంటి బార్లీని మాత్రం కలిపితే అది మనుషులు కల్తీ చేసినటువంటి నీళ్ళు అవుతాయి. కాబట్టి అది వైద్యం కోసం వాడకూడదు. ఏంటి ఇవన్నీ కూడా ఇట్లాంటి అదేంటి అజ్ఞానమైనటువంటి విషయాలు చెప్పి స్వస్థతల వైపుకి ప్రజల అంటే ఇంకా వీళ్ళ బోధలు అంటే మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకు వాక్యానుసారంగా అర్థమైనటువంటి బోధ ప్రకారం దేవుడు ఖచ్చితంగా ఆయన ఇష్టమైతే ఎప్పుడైనా ఎవరినైనా స్వస్థపరచగలడు. అది వైద్యుని మాధ్యమం ద్వారా కావచ్చు, మందుల ద్వారా కావచ్చు, ఏమీ లేకుండా కూడా చేయగలడు, ఆయన ఇష్టం అది. కానీ స్వస్థపరచాలన్నదే ఎప్పుడు దేవుడి చిత్తం కాదు. అంటే వైద్యుని ద్వారా చేయగలిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆయన ఇచ్చినటువంటి అవకాశంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తిమోతికి పౌలు రాస్తూ ఏమన్నాడు, నీ కడుపులో వ్యాధి కోసం నేను ఇదిగో కర్చీఫ్ ప్రార్థన చేసినటువంటి కర్చీఫ్ పంపిస్తున్నాను, నూనె సీసా పంపిస్తున్నాను అని చెప్పలేదు. అప్పుడు అప్పుడు వాళ్ళకి తెలిసినటువంటి మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు, కొంత ద్రాక్ష కొంచెం ద్రాక్ష రసం తాగమని చెప్పి చెప్పాడు. అంటే మెడికల్ ప్రిస్క్రిప్షన్ అనేది ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ప్లేస్, అది దైవిక స్వస్థతకు విరుద్ధమేం కాదు. వైద్యుని సంప్రదించడం అనేది దేవుని చిత్తానికి వ్యతిరేకమేం కాదు. అయితే వీళ్ళ బోధలో ఉన్నటువంటి ఒక ఒక కోణం ఏంటి అంటే ఎప్పుడు స్వస్థపరచడమే దేవుని చిత్తం అని చెప్పుకున్నారు వీళ్ళు. దేవదాసాయి గారు కూడా అదే చెప్పారు, ఎప్పుడు స్వస్థపరచడమే దేవుని చిత్తం అయితే ఇంకా మరణమే ఉండదు కాదు కదా. 23 రోగాలతో చనిపోయేటటువంటి పరిస్థితి రాదు కదా. అది ఆయన బోధలో ఉన్నటువంటి లోపం. నా బోధ ప్రకారం అది కాదు. నేను వాక్యానుసారంగా సత్యమని నిర్ధారించుకోగలిగినటువంటి బోధ ప్రకారం ఏంటి అంటే దేవుని చిత్తానుసారంగా ఆయన ఎప్పుడైనా ఏదైనా క్రియ చేయగలరు, కానీ ప్రతిసారి స్వస్థపరచడమే దేవుని చిత్తం కాదు. కాబట్టి రోగాలు వచ్చి దేవుని బిడ్డలు కూడా చనిపోతారు. కరోనా వచ్చి దేవుని బిడ్డలు చనిపోలేదా? ఎంతో మంది పాస్పిటల్ చనిపోలేదా? వాళ్ళు దేవుని బిడ్డలు కాదా? వాళ్ళని స్వస్థపరచడం దేవుని చిత్తం కాదే. మరి వీళ్ళేదో పెట్టే మాటలు మాట్లాడి అది నిజంగా చాలా మందికి స్వస్థత మేము ఇచ్చేస్తున్నాం అని బయటికి ప్రకటించేసుకున్నంత మాత్రాన దాన్ని మనం నమ్మేసినటువంటి అవసరం ఏమీ లేదు. అట్లీస్ట్ దేవదాసాయి గారి సిన్సియరిటీని ఇక్కడ మెచ్చుకోవాలి. ఏంటి అని అంటే నేను చాలా మందిని వైద్యం దగ్గరికి వెళ్ళొద్దని కౌన్సిల్ చేశాను కాబట్టి నేను కూడా వెళ్ళను అని కన్సిస్టెంట్గా ఉన్నాడు. కానీ ఈ రోజు ఉన్నటువంటి బోధకులు ఎలా ఉన్నారంటే చాలా మంది వాళ్ళు బయటకేమో నూనె సీసాలు అమ్ముతూ ఉంటారు, ప్రార్థన చేసిన నూనె ఇవి మాత్రమే వాడాలని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి మాత్రం రోగం వస్తే రహస్యంగా సెలైన్ లెప్తూ ఉంటాయి, అవి తర్వాత ఏదో స్టింగ్ ఆపరేషన్లో బయటపడుతుంది. కనీసం దేవదాసాయి గారు అట్లా చేయలేదు, ఆ విషయంలో మెచ్చుకోవాలి. కానీ వీళ్ళ బోధలు మనం తీసుకుంటే మాత్రం దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో చెప్తున్నాను. ఇంకా వీళ్ళు ఇలా కామెంట్స్ పెట్టడం ద్వారా దేవుడికి చెందాల్సిన మహిమని వీళ్ళ అయ్యగారులకి ఆపాదిస్తున్నారు బ్రదర్. ఇప్పుడు ఒక సేవకుడు అద్భుతాలు చేస్తున్నా, అతను బలంగా దేవుడి చేత వాడబడుతున్నా, అతని ద్వారా స్వస్థతలు కలుగుతున్నా, అవన్నీ దేవుడు చేస్తుంది. అప్పుడు ఆ ఘనత ఎవరికి చెందుతుంది? దేవుడికి చెందుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళ అయ్యగారులకు ఆపాదించేస్తున్నారు. అంటే ఇంత అంధకారంలో ఉన్నారు వాళ్ళ భజన బ్యాచ్. ఈ భజన బాచ ఆ జీవిత చరిత్ర రాసి ఉంటుంది. నేను చాలా స్పష్టంగా పుస్తకంలో కూడా ఏం రాశానంటే ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాను అంటే ఒకవేళ దేవదాసయ్య గారు నిజంగా ఈ బోధలన్నీ చేసి ఉండకపోవచ్చేమో, అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తూ మాట్లాడదాం. దేవదాసయ్య గారు ఇలాంటి బోధలు చేసి ఉండకపోవచ్చేమో, ఆయన నిజంగా చాలా మంచి భక్తుడై ఉండొచ్చు, మంచి పరిచయం చేసి ఉండొచ్చేమో. కానీ ఈ రోజు మనకు దేవదాసయ్య గురించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏ సోర్స్ నుంచి వస్తుంది? బైబిల్ మిషన్ చేసినటువంటి ప్రచురణల ద్వారా వస్తుంది, రైట్? ఇప్పుడు దేవదాసాయి గారే రాసినటువంటి పుస్తకాలు మీరు చదవట్లేదు, ఎవరో రాసిన పుస్తకాలు చదువుతున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా నా మీద. ఇందులో ఏది దేవదాసాయి గారు రాశారో ఏది వేరే వాళ్ళు రాశారో మనకు తెలియదు, ఎందుకంటే అన్ని పుస్తకాల మీద దేవదాసాయి గారి పేరే రాసి ఉంటుంది. ఆయన జీవిత చరిత్ర మీద చరిత్ర పుస్తకం మీద కూడా రచయితగా దేవదాసాయి గారి పేరే రాశారు. సో ఏది ఆయన రాశారో ఏది వీళ్ళు కల్పించుకున్నారో మనకు తెలియదు. కాబట్టి ఆయన గురించి నిజాయితీగా ఒక విషయం మనం తెలుసుకోవాలంటే బైబిల్ మిషన్ వాళ్ళు చెప్పింది నిజం అని నమ్మి, అంటే బైబిల్ మిషన్ వాళ్ళు ప్రచురించిందే నిజమని నమ్మి ఆయన గురించి మనం ఒక అవగాహన తీసుకోవాల్సి వస్తే దేవదాసాయి గారు చేసింది తప్పుడు బోధలు అవుతాయి. కాదు బైబిల్ మిషన్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేశారు ఆయన గురించి,
ఆయన అలాంటి వారు కాదు అని అంటే బైబిల్ మిషన్ వాళ్ళు ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. మేమే తప్పుడు ప్రచారాలు చేశామయ్యా, ఆయన అన్ని వాక్యానుసరమైనటువంటి బోధలు చేస్తే వాటిని మేము కప్పిపుచ్చి వాటిని మేము దాచిపెట్టి వాటిని మేము బయటికి రానియకుండా చేసి మా సొంత పాపులారిటీ కోసం లేకపోతే మా సొంత స్వలాభం కోసం మేము తప్పుడు ప్రచారాలు చేసాం, ఆయన పేరు మీద మేము తప్పుడు ప్రచురణలు చేసుకున్నాం అని వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తుంది. ఎలా చూసినా బైబిల్ మిషన్ నుంచి తెగదెంపులు చేసుకోవాల్సింది, ఎందుకంటే అంత మంచి అయ్యగారి మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసినటువంటి ఒక మిషన్ తో మనం ఉండి వాళ్ళని నమ్మాల్సినటువంటి అవసరం లేదు. కాదు వాళ్ళు నిజాయితీగానే ఉన్నది ఉన్నట్టుగానే అయ్యగారి గురించి తెలియజేశారంటే అసలే అక్కడ ఉండే పరిస్థితి లేదు, ఎందుకంటే అయ్యగారే ఇలాంటి తప్పుడు బోధలు చేశారు కాబట్టి. సో ఏ కోణంలో చూసుకున్నా కూడా బైబిల్ మిషన్ ఎరుకున పడుతుంది, ముందు గోయా వెనుక నుయ్యా అది పరిస్థితి. ఓకే బ్రదర్, నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ క్వశ్చన్ అడగనా? నెక్స్ట్ ఏంటంటే ఈ భజన బచ్చిపెట్టి మీరు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నారా అంటే వీళ్ళు ఏంటంటే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఉంటేనే మీరు విమర్శించాలి ఖండించాలి అన్నట్టుగా. మనము ఏంటంటే ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తాము అన్న ఉద్దేశంతో మీరు అన్నిట్లో పర్ఫెక్ట్ గా లేరు కదా, సో అలాంటప్పుడు మీకు అర్హత లేదు అన్నట్టుగా కూడా వీళ్ళు ఆ ఉద్దేశంతో పెడుతున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పటివరకు చాలా వాక్యాలు బాధ్యతగా చూపించాం కదా, మనం పరిశీలించాలి, దుర్బోధన ఖండించాలి అన్నటువంటి చాలా వాక్య భాగాలు మనం చూసుకున్నాం. అవన్నీ కూడా పర్ఫెక్ట్ అయిన వాళ్ళు చేయాలని ఎక్కడా లేదు, వాక్యంలో కూడా లేదు. వాస్తవానికి విశ్వాసులు ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతారో వాక్యం చెప్తా ఉంది ఖచ్చితంగా. యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసినప్పుడు ఆయన పోలి ఉంటాము, అప్పుడు ఆయన సారూప్యంలోకి మార్చబడతాము అన్నటువంటి చెప్పబడింది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఇంపర్ఫెక్ట్ గానే ఉంటారు. ఇంపర్ఫెక్ట్ గా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు శిష్యులే చేయాల్సినటువంటి పరిచర్యలో భాగం ఏంటంటే దుర్బోధన ఖండించడం. కాబట్టి నా పర్ఫెక్షన్ నేను దుర్బోధన ఖండించాలన్న నియమము వీళ్ళు కృత్రిమంగా తయారు చేసుకున్నటువంటి నియమమే తప్ప వాక్యం ఎక్కడ చెప్పట్లేదు ఆ విషయాన్ని, ఫస్ట్ పాయింట్. సెకండ్ విషయం ఏంటంటే మనం ఎవరి మీద అయితే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాము వీళ్ళు దుర్బోధలు చేస్తారని, వాళ్ళు పర్ఫెక్ట్ గా లేరు, వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో పొరపాటు చేస్తున్నారు, ప్రతిరోజు వాళ్ళు వాళ్ళ నడవడిలో ఏదో లోపం ఉంది, దాన్ని బట్టి వాళ్ళని తిరస్కరించండి అని మనం చెప్పట్లేదు. అలాంటి పొరపాట్లు అందరూ చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు, మనం కూడా చేస్తాం. ఇంకా వాళ్ళు చెప్పుకుంటారేమో మేము ఏం పొరపాట్లు చేయమని కొంతమంది అయ్యగారు అంటే ఓకే, కానీ అందరూ పొరపాట్లు చేస్తారు, దాన్ని బట్టి మేము మనం తక్కువ అని చెప్పట్లేదు. వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి శాపగ్రస్తమైనటువంటి దుర్బోధ ఏదైతే ఉందో, అబద్ధపు సువార్త ఏదైతే ఉందో, భిన్నమైనటువంటి బోధ ఏదైతే ఉందో, వాక్యానికి భిన్నమైనటువంటి బోధ ఏదైతే ఉందో దాన్ని ఖండిస్తున్నాం. నేను గతంలో కూడా ఎడ్వర్డ్ విలియమ్స్ గారి అబద్ధ ప్రవక్తని బహిర్గతం చేసినప్పుడు ఒక ఆయన బాగా సటైరికల్ గా ఒక కామెంట్ పెట్టాడు ఒక భజన బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఏమని పెట్టాడంటే మీరు అంటే మీరు చాలా బాగా చేశారు బ్రదర్, మంచి పని చేశారు, కాకపోతే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండి ఒక్క పొరపాటు కూడా చేయనటువంటి ఒక వ్యక్తిని మీరు నాకు చూపించండి బ్రదర్, చూపించగలరా మీరు అని సవాల్ చేస్తున్నట్టుగా చాలా రెటారికల్ గా చాలా రెస్పెక్ట్ఫుల్ గా అడుగుతున్నట్టుగానే అడుగుతూ రెటారికల్ గా అడిగాడన్న. దానికి నా సమాధానం ఏంటంటే, అలా మాట్లాడే వాళ్ళకి నా సమాధానం ఏంటంటే, ఒక్క విషయంలో కూడా తప్పు చేయకుండా పర్ఫెక్ట్ గా ఉండే వాళ్ళు ఉంటారని నేను ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ మన దుర్బోధ గురించి, అబద్ధ ప్రవచనాల గురించి మాట్లాడుతున్నాం. దానికి మనం ప్రతిదినము మన నడవడిలో జరిగేటటువంటి పొరపాట్లు ఏవైతే ఉంటాయో దానికి సంబంధం ఏంటి? సో బేసిక్లీ అంటే వీళ్ళకి ప్రాపర్ కేటగిరీస్ లో ఆలోచించడం కూడా రాదనమాట, కేటగిరీ కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఒక దాని గురించి మాట్లాడుతుంటే ఇంకో దాని గురించి మాట్లాడతారు. ఇక్కడ కూడా లాజికల్ ఫాలసీ చేశారు. మరి అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉంటారని మనం అడుగుతున్నప్పుడు మరి వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా లేకపోతే మరి వాళ్ళు అడిగే అర్హత కూడా లేదు కదా వాళ్ళకి. అంటే వాళ్ళ స్టాండర్డ్ ని బట్టి అన్నిట్లో పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు ఇంకొకరిని ప్రశ్నించాలి కాబట్టి వాళ్ళు మనల్ని ప్రశ్నించకూడదు కదా మరి, అంత ఇంపర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు అంత. సో వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నారని డిక్లరేషన్ ఇచ్చుకోమనండి ఫస్ట్, తర్వాత వాళ్ళు క్రైస్తవులు గా పిలువబడ్డాని కూడా అర్హత. ఎందుకంటే క్రైస్తవుల గురించి బైబిల్ ఇస్తున్నటువంటి డిస్క్రిప్షన్ ఏంటి అంటే మనలో పాపం లేదని మనం చెప్పుకునేట్లా మనలో మనమే మోసపుచ్చుకుందాము, మరి మనలో సత్యం ఉండదు. సో నేను పర్ఫెక్ట్ అని చెప్పుకున్నవాడు ఫస్ట్ వాడి విషయంలో మనం జాగ్రత్తపడాలి. ఇలా కూడా ఇలా 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 మాట్లాడడానికి కూడా ఇలా కామెంట్ చేయడానికి కూడా వాళ్ళు అంధకారంలో ఉన్నారని అర్థం అవుతుంది. వాక్య జ్ఞానం సరిగా లేదు, ఆ వ్యక్తి పూజ చేయటం ద్వారా కూడా వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని పదే పదే వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కామెంట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బ్రదర్, వాళ్ళకి వాక్య జ్ఞానం రావాలంటే ఆ వ్యక్తి పూజ నుంచి బయటికి రావాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఏకంగా మతోన్మాదులతో యుద్ధం చేయాలి,
అది వదిలేసి మీరేంది మనలో మనం విమర్శించుకుంటున్నారు, ఇది ఇప్పుడు ఇప్పుడు టైం కాదు అంటే వాళ్ళు సమయం చెప్తుంది. ఇప్పుడు మనం మనల్ని మనం విమర్శించుకున్న టైం కాదు, ఇప్పుడు అటోన్ మాధవులు మన మీద పడుతున్నారు, వాళ్ళ పైన యుద్ధం చేయాలి కదా అన్నట్టు. ఇప్పుడు ప్రయారిటీ, ఇది ప్రయారిటీకి సంబంధించింది, మనలో మనం ప్రయారిటీ ఇవ్వద్దు, వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాము అన్నట్టుగా చెప్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. దీనికి స్పందన తెలియచాను. చారిత్రకంగా చూసుకుంటే సంఘ చరిత్రలో ఎప్పుడైనా సరే బయట నుంచి విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, సైమల్టేనియస్ గా లోపల నుండి దుర్బోధలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి ప్రతి కాలంలో సంఘ చరిత్రలో ఆదిమ సంఘం మొదలుకొని. అందుకే మీరు యాంటీ నైసిన్ ఫాదర్స్ రైటింగ్స్ చదివితే జస్టిన్ మార్టర్ అనేటటువంటి వ్యక్తి బయట ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఓకే, అట్ ద సేమ్ టైం మన ఎథనేషియస్ అనేటటువంటి వ్యక్తి లోపల ఉన్నటువంటి దుర్బోధకుడికి సమాధానం చెప్పాడు, ఏరియస్ అనేటటువంటి వాడి. ఓకే, సో అంటే ఒకే ఏకకాలంలో సంఘము ఈ రెండింటితో వ్యవహరించింది, బయట ఉన్నటువంటి సవాళ్ళని కూడా ఎదుర్కొంది, లోపల ఉన్నటువంటి దుర్బోధకులకి కూడా దీటైనటువంటి జవాబు చెప్పి వాళ్ళని ఎదుర్కోవడం అనేది జరిగింది. వాళ్ళకి పెద్ద గ్యాప్ ఏం లేదు, జస్టిన్ మార్టర్కి ఎథనేషియస్ కి పెద్ద గ్యాప్ ఏం లేదు, ఒక 100 ఇయర్స్ గ్యాప్ అటు ఇటుగా ఉంటుంది. సో 100 ఇయర్స్ లో పెద్దగా పరిస్థితులు ఏం మారలేదు. ఎప్పుడు సంఘ చరిత్రలో ఈ రెండు సవాళ్ళు సైమల్టేనియస్ గా ఉన్నాయి, సైమల్టేనియస్ గా దాన్ని ఎదుర్కొంటూనే వచ్చారు. ఓకే, సో కాబట్టి లోపల ఉన్న సవాళ్ళని ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా ఒక సమయం వస్తుంది, ఇప్పుడు సమయం కాదు, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళని మాత్రమే మనం చూసుకోవాలి అని. అంటే ఇప్పుడు బయట పాకిస్తాన్ వాడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి, లోపల నక్సలైట్లు యుద్ధం చేస్తున్నారు కాబట్టి లోపల ఉన్న నక్సలైట్ను వదిలేద్దాం మనము, బయట పాకిస్తాన్ వాడిని మాత్రమే చూసుకుందాం అన్నట్టుగా ఉందన్నమాట పరిస్థితి. బయట పరిస్థితి పాకిస్తాన్ తో మాత్రమే పోరాడి లోపలికి వచ్చేసరికి లోపల ఎవరు మిగిలరు, ఇక్కడ నక్సలైట్లు చంపేసి ఉంటారు అందరు. సో బయట నుంచి ఉన్నటువంటి సవాళ్ళు ఎంత ప్రమాదకరమైనవో, లోపల నుండి కలిగేటటువంటి దుర్బోధలు కూడా అంతే ప్రమాదకరమైనవి. రెండింటిని ఎదుర్కోవాలి, దానికి ఒక సమయం దీనికి ఒక సమయం అంటూ ఏముండదు. ఎప్పుడు కలిసికట్టుగా బయట ఉన్నటువంటి శత్రువుల్ని మనం ఎదుర్కోవాలి, లోపల ఉన్నటువంటి శత్రువుల్ని కూడా వాళ్ళకు కూడా దీటైనటువంటి సమాధానం చెప్పాలి. దానికి సెపరేట్ గా టైం ఏముండదు. ఓకే బ్రదర్, అదే రెండింటికి ప్రయారిటీ ఇవ్వాలి, ఒకటేనే కాదు, రెండింటిని ఎదుర్కోవాలి. మతం మొదలని ఎదుర్కోవాలి, అబద్ధ బోధల్ని ఖండించాలి, అబద్ధ బోధకులను ఎదుర్కోవాలి, బహిర్గతం చేయాలి. సో ఇద్దరిని మనం ఇద్దరికి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ కామెంట్, మీకు ప్రేమ లేదు అంటే జ్ఞానం ఉన్నప్పటికీ మీకు ప్రేమ లేదు, దేవుని పైన దేవుని సేవకుల పైన ప్రేమ లేదు, ప్రేమ ఉంటే మీరు ఇలా సేవకులను విమర్శించరు అంటే ప్రేమ గురించి చెప్తున్నారు. ఒక ఇంకొక చిన్న కామెంట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు 2 రోజుల ముందు అదే చెప్పాను కదా, ఒక సేవకుడు అనే వ్యక్తి అపోస్తలు అని చెప్పుకుంటాడు, వేదాలు యేసుక్రీస్తని ఆయన మీ గురించే 2 గంటల ప్రసంగం అంతా మీ గురించే చెప్తూ ఉన్నారు. ఆ వ్యక్తికి దేవదాస్ అయ్యగారిని అంటే అయ్యగారిని విమర్శించిన వ్యక్తికి జ్ఞానం ఉందన్నా కానీ ప్రేమ లేదు అని చెప్తూ వచ్చాడు. తర్వాత ఏం చెప్తున్నారు అంటే, మిమ్మల్ని ఏంటంటే ఏ రోజు నాశనమైనట్టు నాశనం అవ్వాలని చెప్పి దూషిస్తున్నారు మిమ్మల్ని. అంటే అదే ప్రేమ, అదే ప్రేమ, అది చాలా గొప్ప ప్రేమ. తర్వాత అతను మాట్లాడే మాటలు కూడా ఎలా ఉంటాయంటే హౌలే అంటాడు. ఇంకా పాత వీడియోలు కూడా ఉన్నాయి, అందులో గార్దవ పుత్రుడు, శునక పుత్రుడు అని ఇట్లా చాలా తిట్టాడు నన్ను వ్యక్తిగతంగా. ఓకే, సో అతని నోటి నిండా తిట్టే ఉంటాయి. అతనికి అసలు ప్రేమ గురించి కానీ జ్ఞానం గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడేటటువంటి అర్హత లేదు. అతనికి దేని గురించి మాట్లాడేటటువంటి అర్హత లేదు. రవి జకరియస్ ని విమర్శించొద్దు అంటాడు, ఎందుకో ఆయన జీవితం పైన ప్రశ్నలు లేవనెత్తారని భయమేమో. ఓకే, రవి జకరియస్ గురించి విమర్శించడానికి తావిస్తే నా బ్రతికి ఎక్కడ బయటపడుతుందో అని భయమేమో. అందుకే రవి జకరియస్ ని విమర్శించొద్దు అని మాట్లాడతాడు. అంటే అంత అనైతికమైనటువంటి జీవితం జీవించినప్పటికీ ఆయన చాలా గొప్ప దైవజనుడు అంట, చాలా మందిని ప్రభువులోనికి నడిపించినటువంటి వ్యక్తి అంట రవి జకరియస్. మరి చాలా మందిని ఆయన లైంగికంగా వేధించి చాలా మందిని మానసిక వేదలకు గురి చేశాడు కదా, అది రవి జకరియస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా. వాళ్ళ సంగతి అంతా ఏంటి అప్పుడు మనం చెప్పకూడదు. అవి చెప్తే ప్రేమ రాహిత్యమైపోతుంది. అది ప్రేమించడం అంటే ఏంటి, దుర్బోధకుల్ని మీరు దుర్బోధ చేస్తున్నారని చెప్పకూడదు. లోపల సంఘంలో ఉండి వ్యభిచారం చేస్తూ జీవిస్తున్నటువంటి వాళ్ళని మీరు వ్యభిచారులు అయ్యా అని చెప్పకూడదు రవి జకరియాస్ లాంటి వాళ్ళని. అది ప్రేమ.
నేను చెప్తున్నాను, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నాను, దాని ఆధారంగా దానికి నమ్మకంగా ఉండేటటువంటి దేవుని బిడ్డల్ని ప్రేమిస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డల క్షేమాభివృద్ధి కొరకు వారికి ఏదైతే అపాయకరమో దాన్ని బయటపెట్టేటటువంటి పని నేను చేస్తున్నాను. దేవుని కొరకు దేవుని స్వరం విని ఏది వాక్యానుసారమైనటువంటి బోధో అది తీసుకుని వాళ్ళు దాని వలన ప్రయోజనం పొందుతారు ఖచ్చితంగా. కాబట్టి దేవుని బిడ్డల్ని ప్రేమించి నేను చేస్తున్నాను ఈ పని. ఇప్పుడు మనం ప్రేమించబట్టే కదా, ఇప్పుడు అదే మనము గుర్తిస్తున్నాం అది అబద్ధ బోధ అని చెప్పి మనం గుర్తించినప్పుడు ఆ బాధ ద్వారా చాలా మంది ప్రభావితం చెంది వాళ్ళు అంధకారంలో చీకట్లో ఆ విశాలమైన మార్గంలో నడుస్తున్నారు. కనుక వాళ్ళని రక్షించాలి, వాళ్ళకి తెలియచేయాలని వాళ్ళ మీద ప్రేమ ఉంది. వాళ్ళ మీద కంటే ముందు దేవుని మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమను వాళ్ళ మీద మనం చూపిస్తున్నాం. సో ఇక్కడ 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 విషయం ఏంటంటే బ్రదర్, ప్రేమ అంటే అంటే ఎవరి నిర్వచనం వాళ్ళకు ఉంది ప్రేమ విషయంలో, కానీ వాక్యానుసారంగా నిజంగా ప్రేమ ఏంటి? నిజమైనటువంటి ప్రేమ ఎప్పుడు కూడా అవతల వ్యక్తి యొక్క క్షేమం కోరుతుంది కాబట్టి గతిస్తుంది. శత్రువు ఏం చేస్తాడంట, చాలా మోసకరమైనటువంటి ప్రేమను చూపిస్తాడు, ముద్దులు పెట్టేస్తాడు, వాడు వేషధారణతో కూడినటువంటి ప్రేమని నటిస్తాడు, కానీ స్నేహితుడు గద్దిస్తాడు, స్నేహితుడు బూతులు తిట్టాడు, కాకపోతే అరే హౌలే అని మాట్లాడాడు, అది స్నేహితుడు లక్షణం కాదు. స్టేజ్ మీద నిలబడి ఇంకొక వ్యక్తిని కించపరచడానికి, కేవలం వ్యక్తిగతంగా దూషించడానికి మాత్రమే, అంటే ఈ పెద్ద మనిషికి చాలా కాలం, నేనే అంత్యకాలం అపోస్తలుడు అని చెప్పుకున్నటువంటి ఈ పెద్ద మనిషికి సబ్జెక్ట్ రవంత అయినా ఉంటే, నేను సబ్జెక్ట్ పరంగా ఏదైతే మాట్లాడాను దేవదాస్ అయ్య గారు, దాన్ని రెఫ్యూట్ చేయగలిగేటటువంటి ఒకవేళ సత్తా ఏమైనా ఉంటే, సరుకు సత్తా ఏమైనా ఆయన దగ్గర ఉండుంటే అది చేసి ఉండేవాడు. ఆయన వ్యక్తిగత దూషణతో ద్వేషపూరితమైనటువంటి మాటలతో సరిపెట్టుకున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి, అతని దగ్గర నేను చెప్పింది తప్పు అని నిరూపించడానికి సరుకు సత్తా లేదనమాట బేసిక్లీ. కాబట్టి దాంతో సరిపెట్టుకున్నాడు, తిట్టడంతో సరిపెట్టుకున్నాడు, అది ప్రేమ అనుకుంటున్నాడు ఆయన. సో కాబట్టి ఆయనకి ప్రేమ లేదు, జ్ఞానం కూడా లేదు, అసలు ప్రేమ అంటే ఏంటో నిర్వచనం కూడా తెలియదు. ఆయన వచ్చి ప్రేమ గురించి జ్ఞానం గురించి నేర్పించారు అని, ఇలాంటి వాళ్ళు తయారయ్యారు కాబట్టి సంఘం ఇలా ఆఘోషించింది. అక్కడ కూర్చుని భజన బాధ చప్పట్లు కొడుతూ ఉంటారు ఆయన ఏది చెప్పినా కూడా, కొట్టకపోతే ఆయన అడిగి మరీ కొట్టించుకుంటారు. ఒకసారి నేను చెప్పాను కదా, ఇలా గార్ధవ పుత్రుడు, శునక పుత్రుడు, రామసింహ పుత్రుడు, దేవుని పుత్రుడు మాత్రం కాదు అని చెప్పి జోర్దార్ తాళి అనుకుంటే చప్పట్లు కొట్టించుకున్నాడు ఒకసారి. అంటే ఎంత అంటే ఇక మనం అనుకుంటున్నాం, ఎందుకంటే మనకి వాళ్ళకి తేడా ఉంది కదా, మనం ఎంత మనం కేవలం ఇష్యూ బేస్ గా మాత్రమే మాట్లాడదాం. సో అక్కడ ఓకే, అదే ప్రేమనే మనం మనం ప్రేమించబట్టే వాళ్ళు తప్పిపోకూడదు అన్న ఉద్దేశంతో మనం పట్ట బహిర్గతం చేస్తున్నాము. ఓకే బ్రదర్, నెక్స్ట్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఎందుకు ఆరిసీఎంను విమర్శించడం లేదు అని కూడా అడుగుతున్నారు కదా. ఎవరన్నారు నేను విమర్శించలేదని? అంటే వీళ్ళు పూర్తిగా నా ప్రసంగాలు విని ఉండరు, లేకపోతే నేను రాసినటువంటి విషయాలు చదివి ఉండరు. ఆర్సీఎం ఎందుకు విమర్శించాం? ఖచ్చితంగా ఇప్పుడు కూడా విమర్శిస్తున్నాను. ఆర్సీఎం అనేది అసలు క్రైస్తవమే కాదు, మేము క్రైస్తవులం అని వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన, మేము త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్ముతామని అని చెప్పినంత మాత్రాన, మేము బైబిల్ని నమ్ముతున్నామని వాళ్ళు చెప్పినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అసలు క్రైస్తవంలో భాగంగా పరిగణించడానికే వీలు పడదు ఆర్సీఎంని అని అంటున్నాను నేను. ఇప్పుడు ఖండించలేదని ఎవరు అంటున్నారు? నేను ఇప్పుడు చాలా స్పష్టంగా ఖండిస్తున్నాను కదా, ఎప్పుడు ఖండిస్తూనే ఉన్నాను. వాళ్ళు నమ్మే యేసుక్రీస్తు నేను నమ్మే యేసుక్రీస్తు కాదు. ఓకే, వాళ్ళు 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 ఆరాధించేటటువంటి దేవుడు నేను ఆరాధించేటటువంటి దేవుడు కాదు, వాళ్ళ బైబిల్ నా బైబిల్ కాదు. నా బైబిల్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉంది, కానీ దాంతోపాటు అడిషనల్ గా చాలా ఉంది వాళ్ళ బైబిల్లో, అది నా బైబిల్ కాదు. ఓకే, వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంఘం యేసుక్రీస్తు ప్రభు యొక్క వధువు సంఘం కాదు. అంతకంటే స్పష్టంగా ఏం చెప్పగలను? దానికి కారణాలు ఉన్నాయి, ప్రతిదానికి కారణాలు ఉన్నాయి. నేను ఇలా చెప్పడానికి ప్రతిదానికి వాక్యానుసారమైనటువంటి కారణాలు ఉన్నాయి, అవి నేను అప్రోప్రియేట్ ఫోరమ్స్ లో నేను నిరూపించగలను. రోమన్ కేథలిసిజం గురించి కావాలంటే ఒక రోజు సబ్జెక్ట్ పెట్టుకుని వాక్యం వెలుగులో పూర్తిగా దాన్ని బహిర్గతం చేద్దాం కావాలంటే, ఇబ్బంది ఏం లేదు. అదే రోమన్ కథలు కావచ్చు, ఇంకొకటి బ్రహ్మ అనే కల్ట్ గురించి కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తాం. ఒక్కొక్కటి అన్ని వన్ డేలు అయిపోవు కదా, ఒకటి చేస్తాం.
హితబోధలు ఆల్రెడీ ఉన్నాయి బ్రదర్, వీటిని ఖండించేటటువంటి మెటీరియల్ ఆల్రెడీ ఉంది. హితబోధలు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీళ్ళకి ఏం తెలియకుండా మాట్లాడతారు అంటే, అంటే సరే రోమన్ క్యాథలిక్స్ ని ఖండిస్తున్నాను కాబట్టి నేను మీ పైన చేసిన ఖండన మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది చేయట్లేదు అనుకుని మీరు తిరస్కరించారు కదా బాబు. ఇప్పుడు చెప్తున్నాను కదా రోమన్ క్యాథలిక్స్ ని కూడా నేను ఖండిస్తున్నానని, ఇప్పుడు వీళ్ళ పైన చేసిన ఖండన అంగీకరిస్తారా అని? ఓకే బ్రదర్, నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్ గా ఆల్మోస్ట్ అన్ని కవర్ అయ్యాయి. ఇంకొకటి ఏంటంటే ఇది కూడా మిస్కోటింగ్ చేయటమే, మత్తయి 7వ అధ్యాయము ఉపయోగిస్తారు. ఏంటంటే నీ కంటిలో ఉన్న దూలాన్ని చూసుకోకుండా ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు ఎందుకు చూస్తున్నారు అన్నట్టు. అంటే ఏంటంటే వీళ్ళు మీరేదో తప్పుడు బదులు చేస్తున్నారు అన్నట్టుగా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. మీరేమైనా అలా చేస్తున్నారా? అంటే నేను నేను ఏ తప్పుడు బోధలు చేస్తున్నానో వాళ్ళు పాయింట్అవుట్ చేస్తే దాన్ని కూడా మనం పరిశీలించాలి. అంటే న్యాయం అందరికి న్యాయమే. ఒకవేళ నేను బోధిస్తున్నటువంటి బోధనలో ఎక్కడైనా లోపం ఉంటే నేను ఖచ్చితంగా సరి చేసుకోవాలి. ఒకవేళ నేను సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే దాన్ని ఎవరైనా బయటపెట్టిన తర్వాత అవును నేను తప్పు చేశాను ఈ విషయంలో, నేను దీన్ని వెనక్కి తీసుకుంటున్నాను, నేను సరి చేసుకుంటున్నాను, సంఘం దీని ద్వారా ఎప్పుడు కూడా మిస్గైడ్ అవ్వకూడదు, నేను నా అజ్ఞానం వల్ల బోధించాను, వాక్యం అలా బోధించట్లేదని ఒకవేళ నన్ను నేను సరి చేసుకోకపోతే తగ్గించుకోకపోతే బహిరంగంగా క్షమాపణ అడిగి నేను దాని విషయంలో మాట్లాడినటువంటి ప్రసంగాలు రచనలు నేను ఒకవేళ ఉపసంహరించుకోకపోతే అప్పుడు ఖచ్చితంగా నేను కూడా ఇలాగే ఖండించబడాలి, నన్ను కూడా ఇలాగే ప్రశ్నించాలి, నన్ను కూడా దుర్బోధకుడిగా సంఘం ముందు నిలబెట్టాలి ఖచ్చితంగా. నో క్వశ్చన్ అబౌట్ ఇట్. ఇక్కడ ఎవరికి ఎవరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ లేదు, ఎవరు స్పెషల్ కాదు, ఎవరు గొప్ప కాదు. నేను మిగతా వాళ్ళని ప్రశ్నించినంత మాత్రాన నేనేం పర్ఫెక్ట్ కాదు. నేను ఒకవేళ తప్పుడు బోధ చేస్తే దాన్ని నేను అంగీకరించకపోతే, దాన్ని నేను సరి చేసుకోకపోతే, ఇవాళ నేను బైబిల్ మిషన్ వాళ్ళని తప్పుడు బోధలు బయటపెట్టినప్పుడు ఏమన్నానంటే బైబిల్ మిషన్ వాళ్ళు సంస్కరించుకోవడం వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళ నుంచి బయటికి రండి అని చెప్పాను. అంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటి? బైబిల్ మిషన్ వాళ్ళు సంస్కరించుకోవడం, క్షమాపణ చెప్పడం. అది వాళ్ళు చేస్తే వాళ్ళ నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవసరం లేదు, కానీ అది చేసే స్కీమ్ లేదు కాబట్టి అక్కడ ఎన్ని మాటలు వస్తున్నాయి అనమాట మన మీద. కానీ నేను అలా ఉండను. నేను ఖచ్చితంగా నా కంట్లో ఉన్నటువంటి దూలాన్ని, నా కంట్లో ఉన్నటువంటి నలుసుని, నా కంట్లో ఇంకేమైనా ఉంటే అది తీసేయాలంటే తీసేస్తాను ఖచ్చితంగా. వాక్య పోలుగులో చూపిస్తే అలా చేస్తాను కాబట్టి నేను నా సహోదరుని కంట్లో ఉన్నటువంటి నలుసుని చూస్తున్నాను, తీస్తున్నాను. సో మీ కంట్లో ఏదైనా దూలం ఉందని ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే మీరు సిద్ధంగా ఉండరు? వాక్యానుసారంగా అది తప్పు అయితే మీరు దాన్ని సరిచేసే సవరణ తీసుకోరండి, సిద్ధంగా ఉండరు? ఎగ్జాక్ట్లీ, yes brother. ఓకే బ్రదర్, క్వశ్చన్స్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. వాళ్ళ ఈ విగ్రహారాధన చేస్తూ వ్యక్తి పూజ చేస్తున్న ఈ భజన బ్యాచ్ పెడుతున్న కామెంట్స్ అన్ని కూడా. సో కన్క్లూజివ్గా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, తర్వాత మీరు క్లోజ్ చేసేసాను సార్ కన్క్లూషన్. ఓకే, ముఖ్యంగా మరి వీక్షిస్తున్న వీక్షకులు అందరూ కూడా ఈ భజన బ్యాచ్ అని మిమ్మల్ని అంటున్నానని, కొంతమంది ఈ అయ్యగారులు భజన బ్యాచ్ అంటున్నానని ఫీల్ అవ్వకండి. మీరు అలా ఉన్నారు, మీ ప్రవర్తనను బట్టి, మీ క్రియలను బట్టి, మీ ఫలాలను బట్టి. ఎలాగైతే మత్తయి సువార్తలో వారి వారి ఫలాలను బట్టి తెలుసుకోమన్నారు బోధకుల్ని, అబద్ధ ప్రవక్తల్ని. సో మీరు కూడా మీరు అలా భజన బ్యాచ్గా ఉన్నారని మీ ప్రవర్తనలు మీ ఫలాలను బట్టి మేము మిమ్మల్ని అలా అంటున్నాం. అంత మాత్రం మీ మీద ద్వేషం అని కాదు, మీ బాధ ఇప్పుడు మతోన్మాదులు మనం కౌంటరిస్తున్నాం అన్నంత మాత్రం వాళ్ళపై మా ద్వేషం ఉందని కాదు. ఇంకొకటి ప్రేమ లేదని మనం అంటున్నారు బ్రదర్, అంటే మనలో ద్వేషం ఉందన్నట్టుగా వీళ్ళు హిస్టరీ గురించి చెప్తున్నారు. వాస్తవానికి నా విషయానికి వచ్చేసరికి ఎవరి మీద నాకు ద్వేషం ఉండదు. ఒకవేళ నేను ద్వేషాన్ని పెంచుకుంటే దానివల్ల నేను నా ఇన్నర్ పీస్ని లాస్ అవుతాను, ఎందుకంటే శత్రువును కూడా ప్రేమించమని మన ప్రభు ఆజ్ఞాపించారు. అలాంటప్పుడు ఇంక మనకు శత్రువు ఎవరు ఉంటారు? ఖచ్చితంగా ఎవరు శత్రువు ఉన్నారు. ఇప్పుడు ఒక రెండు వాక్యాలు చూపించి కొంచెం చెప్తాను బ్రదర్, సంబంధించి అంశానికి సంబంధించి. మనం మత్తయి సువార్త 20:28లో ఒక వాక్యం చెప్పుకుంటారు ప్రభు ఏంటంటే, ఆ మనిషి కుమారుడు పరిచారము చేయించుకోవడానికి రాలేదు, పరిచారము చేయటానికి వచ్చారు, అంతేకాకుండా ఆయన ప్రాణాన్ని అనేకులు ప్రతిగా అలాగ చెల్లించడానికి వచ్చారు అని ఉంటారు బ్రదర్. అంటే ఆయన సర్వ్ చేసుకోవడానికి రాలేదు, సర్వ్ చేయడానికి వచ్చారు. ఇంకొకటి మనం ఫిలిపీలకు రాసిన పత్రిక 2:5-6-7 కూడా చూడవచ్చు, ఆయననే ఒక తన రిక్తకునిగా ఎంతగా తగ్గించుకొని ఒక సర్వెంట్గా వచ్చారు. ఇవంతా మనం కొలొస్సీయులు 2:9 కూడా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు ఉందని, దేవుడై ఉండి ఆయన తనని ఎంతగా తగ్గించుకున్నాడు, నిజమైన తగ్గింపు గురించి చెప్తున్నాడు. సో మరి ఆయన మనం మాదిరిగా తీసుకొని, ఆయన మన గురువుగా తీసుకొని, ఆయన 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 మార్గం మనం నడుస్తున్నాము,
ఆయనను మనం ఎరిగి ఉన్నామంటే ఆయనలో ఉన్న తగ్గింపు కూడా మనలో ఉండాలి. సో ఈ తగ్గింపుకి ఆపోజిట్ ఏంటంటే గర్వము, ప్రైడ్. సో ఈ అబద్ధ బోధకులను కావచ్చు, ఈ అబద్ధ ప్రవక్తలను కావచ్చు, వీళ్ళందరిలో ఇది కనబడుతుంది బ్రదర్, ఈ ప్రైడ్ అనేది. అవునా కాదా బ్రదర్? Yes, absolutely, brother. ఇది ఎందుకంటే టోటల్ గా ఆపోజిట్ చెప్పండి. అంటే మనం వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ మాటల్లో కానీ చూస్తాం. ప్రత్యేకంగా ఇప్పుడు ఉదాహరణగా తీసుకుంటే ఈ ఈ పెద్ద మనిషి గురించి మనం మాట్లాడుకున్నాం కదా, మొన్న సండే మాట్లాడినటువంటి పెద్ద మనిషి గురించి. సో ఆయన కూడా ఆయన ఆయన చెప్పుకున్నటువంటి మాటలు ఎలా డంబప్ మాటలు ఎలా ఉంటాయి చూడండి. నేనే అపోజిట్, నేనేం చెప్పింది సత్యం అన్నట్టుగా ఆయన మాట్లాడేటువంటి ఆ ధోరణి అంతా కూడా పూర్తిగా గర్వం కనబడతా ఉంటది అన్నమాట. సో అది అది చాలా కామన్ ఫీచర్, ఇలాంటి దుర్బోధకుల్లో మనకు చాలా కామన్ గా కనబడేటటువంటి ఒక లక్షణం. అదే ఈ ప్రైడ్ గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్దాం కదా. నేను గతంలో రవి జకారియా గురించి స్పందించినప్పుడు ఒక ఒక విషయాన్ని తెలియజేశాను, అది మీకు చెప్తాను. అది చూడండి కదా, అది ఎలా ఉందో మీరు చెప్పండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఆ వీడియోలోనే ఏం చెప్పానంటే, క్రైస్తవులందరికీ విశ్వాసులందరికీ నేను చెప్పాను ఏంటంటే, మీరు మీ సేవకులను తీసుకుపోయి నడినెత్తిన కూర్చోబెట్టకండి, మీరు మీ పాదాల కింద ఉంచండి అని చెప్పాను. దానికి వివరణ ఏమి ఇచ్చానంటే, మీరు మీ సేవకుని తీసుకుపోయి నడినెత్తిన కూర్చోబెట్టడం అంటే, మా అయ్యగారు గొప్పవారు, ఆయన ఎన్నో వేల ఆత్మ రక్షించారు, దేవుడి చేత బలంగా వాడబడుతున్నారు, సో ఎన్నో స్వస్థతలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు, లక్షల మంది ఆయన ఆయన వాక్యాన్ని వింటున్నారు, ఇలా వాళ్ళ గురించి మీరు గొప్పలు చెప్పంగా వాళ్ళు ప్రైడ్ అనేది పెరిగిపోద్ది, నడిని ఎత్తుని పోద్ది అనమాట. ఇప్పుడు వాళ్ళు దిగి రారు, ఇప్పుడు మనం కరెక్షన్ చేయడానికి వాళ్ళు దిగి రారు కదా. మనం ఏమైనా కరెక్షన్, గతంలో మీకు రెండు ఇన్సిడెంట్ చెప్తాను, మీకు నాకు జరిగిన ఇన్సిడెంట్. మీరు కూడా గతంలో ఒక ఆయన్ని జగన్ విషయంలో తప్పు ప్రవచనం చెప్పినప్పుడు ఆయన ఒప్పుకోవడానికి, కరెక్షన్ అక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నన్ను 2 లక్షల మంది ఫాలో అవుతున్నారు, ఇది నేను ఒప్పుకుంటే నాకు తగ్గిపోద్ది అన్న గర్వం. అవునా కదా బ్రదర్? Yes, exactly. ఇది ఒకటి. ఇంకొకటి, నా విషయానికి వచ్చేసరికి నేను కూడా ఒక సోదరుని గతంలో అతను చేసిన ఒక ఒక సిస్టర్ని మోసం చేసి తనని శారీరకంగా అనుభవించి ఇచ్చేస్తారు, దాన్ని నేను మాట్లాడినప్పుడు అతని ఫోన్ కాల్లో అతను ఒప్పుకోవడానికి నిరాకరించింది. ఎందుకంటే నన్ను 1000 మంది ఫాలో అవుతున్నారు ఫేస్బుక్లలో, యూట్యూబ్లలో, నేను ఒప్పుకుంటే నాకు సిగ్గుసేటు అన్న ఇది అనమాట. అంటే ఈ ఫాలోయింగ్ని పెట్టుకొని అతనికి ప్రైడ్ ఉందనమాట, అందువల్ల దిగి రావటంలో. అదే నేను మీ సేవకుల్ని మీ పాదాల కింద పెట్టమని ఎందుకు అంటున్నాను అంటే, సేవకులేం గొప్ప కాదు, దేవుని దృష్టిలో అందరూ సమానం, అందరం కలిసిపోయారు. సేవకులు ఏ విధంగా అయితే మనల్ని వాక్యం ద్వారా నడిపిస్తున్నారు, వాక్యం ద్వారా సరిచేస్తున్నారో, వాక్యం ద్వారా మనల్ని పరిశుద్ధపరుస్తున్నారో, అదే విధంగా వాళ్ళు పొరపాటు చేసినప్పుడు మనకి బాధ్యత ఉంది, వాళ్ళకి ఏ విధంగా బాధ్యత ఉందో మనకి అదే బాధ్యత ఉంది. అవునా కదా బ్రదర్? యా, ఆ బాధ్యత ఉంది. అయితే కాల కింద పెట్టుకోవడము అన్నటువంటి అనాలజీని మనం డ్రాప్ చేస్తే మంచిది అన్నది నా. కాల కింద పెట్టుకోవడం నేను ఇంకా క్లియర్ చేయలేదు బ్రదర్. కాల కింద పెట్టుకోవడం ఏంటంటే తగ్గించమని, అంటే గొప్పగా పెట్టమని కాదు. కాల కింద అంటే కాలు కాదు, అర్థం. వాళ్ళని మీరు గొప్పగా చేయొద్దండి గొప్ప అని. ఇప్పుడు తల నడినెత్తిని పెట్టుకోవటం ఏంటి గొప్ప గొప్ప అని చెప్పటం ద్వారా వాళ్ళలో ప్రైడ్ పెరిగిపోతుంది. మీ వల్ల మీరు 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 చేసే భజన అనేది వాళ్ళకి ఎక్కడో ఎక్కిపోతుంది, వాళ్ళు దిగి రావటంలా. కాల కింద అనేది ఏంటంటే, వాళ్ళు కూడా మీలాంటి వాళ్ళే, వాళ్ళు కూడా జస్ట్ అందరు విశ్వాసులాగే, కాకపోతే వాళ్ళకి ఒక ఎక్స్ట్రా పరిచర్య అనేది ఉంది. సో వాళ్ళే మీరు తప్పులు చేస్తారో వాళ్ళు చేస్తారు, సో వాళ్ళు మిమ్మల్ని సరిచేసే విధంగా చేస్తారు, మీరు కూడా సరిచేయాలి. ఆ ఉద్దేశంతో నేను పాదాల కింద పెట్టమన్నాను. ఒక చిన్న అభిప్రాయం ఇక్కడ చెప్తున్నారు వాక్యానుసారంగా. చెప్పండి. విషయం ఏంటంటే, ఇప్పుడు మనము వాక్య భిన్న బోధ చేసే వాళ్ళని ఖండిస్తాం ఖచ్చితంగా. వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకోకూడదు, వాళ్ళకి అసలు మన జీవితంలో ఎక్కడ స్థానమే ఇవ్వకూడదు. ఆ వాళ్ళ సత్యాన్ని అంగీకరించేంత వరకు పాదాల కింద కూడా వద్దు ఎక్కడ. ఓకే, అంటే పాదాలు నడినెత్తి అనేది నేను హై లో. అయితే అసలు వాళ్ళతో మనకు అసలు ఎలాంటి డీలింగ్స్ వద్దు, మనం కేవలం వాళ్ళని ఖండించడం తప్ప వాళ్ళతో మనకి ఎలాంటి డీలింగ్స్ వద్దు. వాళ్ళు సరి చేసుకుంటే అప్పుడు వాళ్ళని గౌరవిస్తాం ఖచ్చితంగా. ఓకే, అది వేరే విషయం. కానీ మన కొరకు పరిచర్య చేసేటటువంటి సేవకులు, నమ్మకంగా పరిచర్య చేస్తూ దేవుణ్ణిలో మనల్ని సంఘంలో నడిపించేటటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాక్యం ఏం చెప్తుంది అంటే, వాళ్ళకి లోబడి ఉండమని చెప్తుంది మనల్ని. ఎందుకు లోబడి? వాళ్ళకి వ్యక్తిగతంగా లోబడి ఉండమని కాదు, వాళ్ళు వాక్యానుసారంగా బోధిస్తున్నారు కాబట్టి వాళ్ళకి లోబడి ఉండాలి. ఎందుకంటే మనం వాక్యానికి లోబడుతున్నాం, అక్కడ వాక్య అధికారం లోబడి ఉండడం
కాకుండా వాక్యానికి వాక్యం విషయంలో బోధ విషయంలో ప్రయాసపడే వారికి రెండంతల ఘనత ఇవ్వమని చెప్తుంది సంఘం. వారికి మరింత రెట్టింపు ఘనత, డబుల్ డబుల్ ఆనర్ టు దోస్ హూ లేబర్ ఇన్ ద వర్డ్ అండ్ ఇన్ ద డాక్. సో ఆ ఆనర్ ని మనం ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అన్ని విషయంలో. మీ శ్రేష్టమైన వాటితో వారిని గణపరచండి, మీ శ్రేష్టమైన వాటిలో వారికి భాగం ఇచ్చి వారిని గణపరచండి అని చెప్తుంది. సో వారికి ఇవ్వాల్సినటువంటి ఘనమైనటువంటి స్థానాన్ని ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఎప్పుడు వాక్యానికి నమ్మకంగా ఉన్నప్పుడే వారు దేవునికి సేవకులు. అలా ఉన్నటువంటి సేవకులందరినీ కూడా మనం ఖచ్చితంగా గణపరచాలి, గౌరవించాలి. సో ఓకే, అందరినీ కాకుండా వాక్యాన్ని నమ్మకంగా ఉన్న వాళ్ళని మనము గౌరవించాలి. అంటే నేను మనము ఓకే మనం గౌరవించడం గురించి కాదు, నేను చెప్పేదంటే వీళ్ళు ఈ సెల్ఫ్ డబ్బాలు అని ఉంటాయి కదా, ఎక్కువ వాళ్ళని. ఎస్ బ్రదర్, మీరు దుర్బోధకుల విషయంలో చెప్పింది కరెక్ట్. సేవకుల్ని మనం డిస్టింక్ట్ గా చెప్పాలి ఖచ్చితంగా, లేకపోతే మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంది. దానికోసమే ఓకే ఓకే బ్రదర్. ఇంకా ఈ ప్రైడ్ వల్ల వాళ్ళు కరెక్షన్ ని అక్సెప్ట్ చేయరు. ఇంకేందంటే ఈ ప్రైడ్ వల్ల వాళ్ళు ఏంటంటే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వస్తారు. ఏంటంటే ఈ షీప్ని కూడా వాడుకుంటారు వాళ్ళ సామ్రాజ్యానికి. తర్వాత వాళ్ళని ఎవరైనా కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళపైకి ఈ వాళ్ళ సంఘ సభ్యుల్ని పురికొల్పి వాళ్ళ ద్వారా వీడియో చేయటము, కామెంట్స్ చేయటము, తర్వాత మనం ఏమైనా ఖండించినప్పుడు వాటిని వాక్యం ద్వారా ఎదుర్కోకుండా బెదిరించి ఫోన్ కాల్ చేయటాలు, ఇవన్నీ చేయడానికి ప్రైడ్ కారణం. అంతేకాకుండా కాపీ రైట్ స్ట్రైక్ ఇచ్చి మరీ తీసిస్తున్నారు వాళ్ళ వీడియోస్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ప్రైడ్ వల్ల, అదే వాళ్ళ కుటుంబ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవటము. అంటే ఈ పేరు ప్రతిష్టల కోసం ఎక్కువ ప్రాట్లాడుతూ ఉంటారు. తర్వాత నా దగ్గర ఈ వరాలు ఉన్నాయి, స్వస్థతల వరాలు, అద్భుతాల వరాలు. సో నేను గతంలో కూడా ఒక ఆయన్ని మీరు చూడవచ్చు, ఈ ప్రైడ్ అతన్ని ఎంతగా ఎలాంటి దిగజారే మాటలు మాట్లాడించిందంటే, ఆయన యొక్క సామ్రాజ్యాన్ని ఒక చోట స్థాపించాలనుకున్నప్పుడు కొంతమంది సేవకులు ఆయన్ని ఖండించారు అక్కడికి వచ్చి. అందుకు ఆయన ఏమంటున్నాడు అంటే, ఈయన వచ్చి మహానగరంలో మహామాయగడు అనమాట. ఆయన ఏమని అంటున్నారంట, సేవకుల్ని 100 మందిని కూడా పోగేసుకోలేని దాసిగాళ్ళు, బజారు కుక్కలు ఇలా. అంటే ఏంటి కారణం, ఏంది ఆయనకి అలా మాట్లాడడానికి? ప్రైడ్ అంటే వీళ్ళని సునకనగా చూస్తున్నారు అనమాట. ఈ సునకనగా వీళ్ళని చూడటానికి కూడా కారణం ప్రైడే. సో ఈ విధంగా ఏంటంటే, మీ సేవకులు ఎవరైనా సరే దయచేసి ఇది చాలా చాలా డేంజర్. ఈ గర్వము, ఈ ప్రైడ్ అనేది ప్రతి ఒక్కరిలో ఇది తాగుతుంది. దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దీని గురించి మీరు ఇంకా కొంచెం చెప్పండి బ్రదర్, ప్రైడ్ గురించి. ఇన్ఫాక్ట్ అంటే ఆ ప్రైడ్ కారణంగా మాత్రమే వాళ్ళు కరెక్షన్ తీసుకోలేకపోతున్నారు అనేది మీరు చాలా కరెక్ట్ గా అబ్జర్వ్ చేశారు. ప్లస్ వాళ్ళ పట్ల మనకు ఉండాల్సినటువంటి వైఖరి గురించి కూడా మీరు కరెక్ట్ గా చెప్పారు. యాక్చువల్గా అంటే వాళ్ళు స్వచ్ఛమైన బోధన మేము అందిస్తున్నాము, స్వచ్ఛమైన వాక్యాన్ని మేము అందిస్తున్నాం అని చెప్తూనే అదే వాక్య పరిశీలన చేస్తున్న ఇతర సేవకుల్ని దూషిస్తూ మాట్లాడటము, మీరు 100 మందిని కూడా పోగేసుకోలేరు అంటే నా దగ్గరికి 100,000 మంది వస్తారు కాబట్టి నేను 3 సర్వీసులు కండక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాను కాబట్టి అలా చేయకుండా ఒకరితో ఇద్దరితో పరిచయం చేసే వాళ్ళు చేసేది పరిచయం కాదు అన్నటువంటి అలాంటి ఆలోచన లోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే కళ్ళు నెత్తికి ఉన్నామంటారు కదా. సో అలాంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి. అది దేవుడు అంటే గర్విత హృదయము అనేది దేవుడు పాపంగా చూస్తున్నాడు ఎప్పుడు కూడా. అంటే నేను గొప్ప, నా సామర్థ్యం వల్ల ఇవన్నీ చేసుకున్నాను అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివి వస్తాయి. కానీ దేవుని చేత నిజంగా రక్షింపబడినటువంటి ఒక వ్యక్తికి, సేవకుడికి ముఖ్యంగా ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే, సాత్వికులు ధన్యులు అని ఉంది వాక్యంలో. వాళ్ళు సాత్వికంగా ఉంటారు, తగ్గించుకునే వారిగా ఉంటారు, వాక్యంలో వాక్య అధికారానికి లోపడతారు, వాక్య విషయంలో తమను తాము తగ్గించుకుంటారు. వాక్యం ఏం చెప్తే దానికి విధేయత చూపించడానికి తగ్గించుకుంటారు. తగ్గించుకోవడం అంటే మళ్ళీ ఎవరేమన్నా దాన్ని పట్టించుకోకుండా దానికి స్పందించకుండా ఉండడం తగ్గింపు అన్న ఒక అవగాహన ఉంది. అంటే మీక్నెస్ ఇస్ వీక్నెస్ అనుకుంటున్నారు. వీక్ మనం వీక్ గా ఉంటే అదే మీక్ అనుకుంటున్నారు, అది కాదు. దట్ ఇస్ నాట్ మీక్నెస్. బట్ వాక్యం ఏం చెప్తే దానికి లోబడే మనసు ఉండడమే నిజమైనటువంటి మీక్నెస్. దేవునికి లోబడటమే ఫస్ట్ సాత్వికత. సో అది వీళ్ళలో లోపించింది కాబట్టి వాక్యానికి వీళ్ళ జీవితంలో స్థానం లేదు. వీళ్ళ సొంత సామ్రాజ్యాలు కట్టుకునే ఆలోచన మాత్రమే వీళ్ళలో ఉంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా చులకన చేస్తారు, తక్కువ చేస్తారు, కించపరుస్తూ మాట్లాడతారు, వీళ్ళే గొప్ప అని ఫీల్ అవుతారు. సో అలాంటి సేవకుల విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అదే మనకి మత్తయి 7 చెప్పబడినట్టు ఫలాలను బట్టి అంటే, సో ఈ ప్రైడ్ అనేది టోటల్ గా అగ్గయించుతుంది దేవుని చిత్తానికి. గర్వం ప్రదర్శించే సేవకుడిని మనం ఫలాలను బట్టి ఈజీగా మనం తెలుసుకోవచ్చు అతను అబద్ధ బాధ కూడా అని చెప్పి. ఎస్ ఎస్ బ్రదర్.
ఓకే బ్రదర్, మీరు కన్క్లూజన్ గా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పి ప్రార్థన చేసి క్లోజ్ చేయండి ఈ సబ్జెక్ట్ గురించి. మనం చాలా చెప్పాం బ్రదర్, అండ్ అంటే కూడా చాలా ఓపిక గా చూసారు కాబట్టి మనం అంటే ఇంకెక్కువ టైం తీసుకోకుండా మనం ఈ విషయాల నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థనలో దేవునికి మనల్ని మనం సమర్పించుకుని మనం ముగించుకున్నాం. సో దట్ ఓకే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మీకులుగా ప్రేమించినటువంటి మా పరలోక తండ్రి, ప్రభువా నీ సన్నిధికి రావడానికి అనేక సంగతుల్ని ప్రభువా నీ వాక్యపు వెలుగులో పరిశీలించడానికి మాకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి ప్రభువా నేను స్తుతిస్తున్నాము. వాక్యం నుండి ప్రభువా నువ్వు మాకు నేర్పించినటువంటి ప్రతి విషయానికి మేము నమ్మకంగా ఉండటానికి, నీ పట్ల నమ్మకత్వం చూపించడానికి ప్రభువా, ఏ వ్యక్తికి ప్రభువా నీకు ఇవ్వాల్సినటువంటి స్థానం మా జీవితంలో ఇవ్వకుండా నీ వాక్యాన్ని మాత్రమే గౌరవించి ప్రభువా దానికి మాత్రమే మేము కట్టుబడి ఉండి నీ వాక్యానుసరమైనటువంటి బోధన ప్రభువా మేము ముందుకు తీసుకెళ్ళడానికి, దానికి భిన్నంగా బోధ చేసేటటువంటి ప్రతిదాన్ని మేము ప్రశ్నించడానికి ప్రభువా మాకు కృపను అనుగ్రహించండి. అలా చేయమని నీ వాక్యం నేర్పిస్తున్నందుకు ప్రభువా నీకు స్తోత్రములు. అలా చేయగలిగేటటువంటి జ్ఞానాన్ని సామర్థ్యాన్ని ప్రభువా మాకు అనుగ్రహించి, అలాగే ప్రభువా అలాంటి దుర్బోధనలో ఉన్నటువంటి వారు ప్రభువా నీ వైపుకు నడిపించబడడానికి అవసరమైనటువంటి పూర్తి సమాచారాన్ని మేము వారికి అందజేయడానికి, వాక్యపు వెలుగులో ప్రభువా వారిని ఒప్పించడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని సామర్థ్యాన్ని మాకు ఇవ్వమని అడుగుతా ఉన్నాం ప్రభువా. ఈ పరిచర్య చేయడం ద్వారా ప్రభువా నీ సువార్త మరింత బలపడడానికి ప్రభువా, నీ సంఘంలో ఉన్నటువంటి దుర్బోధలు తొలగిపోయి ప్రభువా అనేకులు నీ సత్యం వైపుకు తిరగడానికి దీన్ని ఒక ఇలాంటి సందర్భాన్ని ప్రభువా అవకాశంగా వాడుకోనమని ప్రభువా, వీటి ద్వారా నీకు మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాను ప్రభువా. ఇంకా ఇలాంటి ఎన్నో అవాంతర శాఖల్లో ప్రభువా కూరుకుపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభువా, సెవెన్ డే అడ్వెంటిస్ట్ కావచ్చు, రోమన్ క్యాథలిక్స్ కావచ్చు, లేకపోతే జెహోవాస్ విట్నెసెస్ కావచ్చు, మార్మన్స్ కావచ్చు, బైబిల్ మిషన్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఈ బ్రన్హామ్ బోధలో ఉన్నటువంటి వారు కావచ్చు, ఈ వాచ్మెన్ విట్నెస్లీ టైప్ ఆఫ్ బోధల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఇలాంటి వారందరూ కూడా ప్రభువా వారు వారు ఉన్నటువంటి ఫాల్స్ టీచింగ్స్ అన్నింటిలో నుంచి కూడా ప్రభువా వారిని విడిపించి నీ సత్యం వైపుకి నడిపించమని, కేవలం నీ వాక్యం మాత్రమే ప్రమాణంగా సంఘంలో ఉండడానికి, నీ వాక్యంలో నీ ప్రజలందరూ కూడా ప్రభువా ఐక్యపరచబడడానికి, అయితే దుర్బోధను ఖచ్చితంగా వివేచించి తిరస్కరించేటటువంటి మనసు అందరికీ ఉండులాగిన ప్రభువా, అలాంటి పరిపక్వతలోని ప్రభువా అందరూ ఎదిగేటటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ పరిచర్యను దీవించి ముందుకు తీసుకెళ్ళమని ప్రభువా. మేమున్నంత కాలము ప్రభువా మేము నమ్మకంగా ఈ సేవలు చేయడానికి, అలాగే ప్రభువా మా తరంలో మాత్రమే కాదు ఇంకా ముందు కూడా ప్రభు నీ సంఘం ఈ భూమి మీద కొనసాగుతున్నంత కాలం వరకు కూడా ప్రభు ఈ పరిచర్యని ముందుకు తీసుకెళ్ళమని ప్రభు. నీ సత్యం మాత్రమే వర్ధిల్లే విధంగా ప్రభు, నీ సత్యానికి వ్యతిరేకంగా చేయబడేటటువంటి ప్రతి దుర్బోధ ఖండించబడే విధంగా ప్రభు ఎల్లప్పుడూ నీ కొరకు ఒక సాక్షిని ప్రభు లేవనెత్తమని, అలాంటి పరిచర్యను ఎప్పుడు కూడా ప్రభు ప్రతి తరంలో కూడా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభు. నీ సంఘాన్ని గత 2000 సంవత్సరాలుగా ఎన్నో సవాళ్ళ నడుమ ప్రభు భద్రపరుస్తూ వచ్చావు, లోపల నుండి బయట నుండి ఎన్నో దాడులు సత్యం పైన జరుగుతున్నప్పటికీ కూడా ప్రభు నీ సంఘాన్ని భద్రపరుస్తూ ప్రభు ఇప్పటి వరకు నీ సంఘం యొక్క ఉనికిని కాపాడుతూ వచ్చారు ప్రభు. అది నీ వాగ్దానం కాబట్టి నీ రాకడ వరకు కూడా నీ సంఘాన్ని అలాగే కాపాడుకుంటామని మేము విశ్వసిస్తున్నాం ప్రభు. ఇది నువ్వు చేసే పరిచర్య, అది అందులో మమ్మల్ని సాధారణంగా వాడుకుంటున్నావు అన్నది మాకు తెలుసు కాబట్టి ప్రభు సంపూర్ణ మహిమ నీకే ఆపాదిస్తున్నాం. ఈ పరిచర్యలో ప్రభు ఎవరు గొప్ప కావద్దు, కేవలం నీ నామం మాత్రమే మహిమపరచబడాలి ప్రభు, నీ సత్యం మాత్రమే గణపరచబడాలి. అలాంటి పర్యవసానానికి ప్రభు నడిపించమని, అలాంటి పరిణామము ప్రభు ఈ పరిచర్య ద్వారా కలగడానికి నీ కృప చూపించుకుని ప్రభు, మేము చేస్తున్నటువంటి క్రియలన్నింటి ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం ప్రభు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభు ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి సప్తగిరి బ్రదర్ని, వారు చేసినటువంటి పరిచర్యని ప్రభు నీ చేతికి సమర్పించుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు మాతో ఉండి ఈ ప్రోగ్రామ్ అంతటిని కూడా వ్యూ చేసినటువంటి వారిని, తర్వాత కూడా యూట్యూబ్లో ఈ ప్రోగ్రామ్ని చూడబోయేటటువంటి వారిని, వారందరినీ కూడా ప్రభు నీ చేతికి సమర్పించుకుంటా ఉన్నాం. సరైనటువంటి ఉద్దేశంతో ప్రభు ఈ పరిచర్య వాళ్ళు కూడా చేయడానికి సరైనటువంటి ఆలోచన కలిగి ఉండి ప్రభు, కేవలం వాక్యానికి నమ్మకంగా మేము ఉండాలి, ఏ వ్యక్తి మాకు ప్రాముఖ్యం కాదు, వ్యక్తి పూజ నుండి మేము విడిపించబడాలి, దేవుని తట్టుకు మాత్రమే మేము తిరగాలి, దేవుని వాక్యాన్ని మాత్రమే ఆధారంగా చేసుకోవాలి అన్నటువంటి సరైనటువంటి ఆలోచన వైపుకి అనేక మంది నడిపించబడడానికి ప్రభు దీన్ని ఒక బలమైన సాధనంగా వాడుకుందని, ఈ కార్యక్రమం అంతటి ద్వారా ప్రభు నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసే అతి ప్రశస్తమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతసేపు కూడా వీక్షకులు చాలా ఓపికతో వీక్షించిన వీక్షకులు అందరికి కూడా, మరియు
నాది విభు గారి యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే బ్రదర్, క్లోజ్ చేసినా కదా. షూర్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్విటేషన్.